ఒక వ్యక్తి దొంగల చేతిలో దెబ్బలు తిని గాయపడి జీనేస్ అయిపోయాడు. అవును, జాసన్ పాడ్గేట్ అనే వ్యక్తి ఒకరోజు రాత్రి వాషింగ్టన్లో ఉన్న ఒక బార్ నుండి బయటికి వచ్చాడు. అప్పుడు అదే దారిలో వెళ్తున్న ఇద్దరు దొంగలు జాసన్ని కొట్టి అతని పర్సు వాచ్ని తీసుకెళ్లిపోయారు. అప్పుడు కొంతమంది జాసన్ని హాస్పిటల్కి తీసుకెళ్లారు. ట్రీట్మెంట్ జరిగిన తర్వాత ఆ రోజు రాత్రి జాసన్ ఒక నార్మల్ పేషెంట్ లాగా నిద్రపోయాడు. ఇక ఆ తర్వాత రోజు జాసన్ నిద్రలేచి తన ముందున్న గోడని చూస్తుంటే అతనికి ఒక జియోమెట్రికల్ ప్యాటర్న్స్ కనిపిస్తున్నాయి. అతని కంటికి ప్రతి ఒక్క వస్తువు కూడా ఒక జియోమెట్రిక్ ప్యాటర్న్ లాగా కనిపిస్తున్నాయి. అతని మైండ్లో డిఫరెంట్ డిఫరెంట్ షేప్స్ వస్తున్నాయి. ఆ షేప్స్ ఒక నార్మల్ పర్సన్ ఊహకు కూడా అందదు. ఇక జాసన్ తన మైండ్లో వచ్చిన ఆ జియోమెట్రిక్ ప్యాటర్న్స్ని పేపర్ మీద గీయడం మొదలుపెట్టాడు. ఇదిగో ఇప్పుడు మీకు స్క్రీన్ మీద కనిపిస్తున్న డ్రాయింగ్స్ అన్నీ జాసన్ గీసినవే. ఇవి చూడడానికి అచ్చం కంప్యూటర్ జనరేట్ చేసిన డ్రాయింగ్స్ లాగా ఉన్నాయి కదా, కానీ ఇవన్నీ జాసన్ చేతితో గీసినవే. ఆ తర్వాత ఇతన్ని డాక్టర్ టెస్ట్ చేసినప్పుడు ఏం తెలిసిందంటే, మన బ్రెయిన్లో ఒక పార్ట్ ఏదైతే మన కంటికి కనిపించే వస్తువులను వేరువేరు చేసి చూపిస్తుందో ఆ పార్ట్ డిస్ట్రాయ్ అయిపోయింది. సో అందుకే ఇతనికి అన్ని వస్తువులు కలిసి ఒక జియోమెట్రిక్ ప్యాటర్న్ లాగా కనిపిస్తున్నాయి. ఇంకా మన బ్రెయిన్లో ప్యారిటల్ లూబ్ అనే ఒక పార్ట్ ఉంటుంది. ఇది మనం ఆలోచించడానికి, మ్యాక్స్ బాగా చేయడానికి యూజ్ అవుతుంది. అయితే ఈ పార్ట్ జాసన్కి ఇంక్రీజ్ అయింది. అందుకే ఇతని మ్యాథమెటిక్స్ ఎబిలిటీ చాలా బాగా ఇంక్రీజ్ అయింది. ఇతను దెబ్బలు తినక ముందు ఇతనికి మ్యాక్స్ అస్సలు రాదు. ఆ దొంగల చేత దెబ్బలు తిన్న తర్వాత ఇతను ఒక జీనియస్ అయిపోయాడు. అసలు ఇది ఎలా సాధ్యమైందో సైన్స్కి కూడా అంత చిక్కట్లేదు. కేవలం దెబ్బలు తిన్న ఒక సాధారణమైన మనిషికి మ్యాథమెటిక్స్ ఎబిలిటీ ఎలా పెరిగింది? దిస్ అన్ అన్ఎక్స్ప్లెయిన్డ్ క్వశ్చన్. ఈ వీడియోలో ఇంకా ఇటువంటి ఎన్నో ఇంట్రెస్టింగ్ అండ్ అమేజింగ్ ఫ్యాక్ట్స్ చాలా ఉన్నాయి. వీడియోని ఏమాత్రం స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. ఐ హోప్ దట్ యూ విల్ గెట్ మోర్ నాలెడ్జ్ ఆఫ్టర్ దిస్ వీడియో. ఇక లేట్ చేయకుండా లెట్ అస్ స్టార్ట్ అవర్ ఎపిసోడ్. మెక్డొనాల్డ్స్, ఇది ఒక ఫుడ్ కంపెనీ అని మనందరికీ తెలిసిందే. అయితే మీకు తెలుసా, మెక్డొనాల్డ్స్ ప్రపంచంలోనే లార్జెస్ట్ టాయ్ సెల్లింగ్ కంపెనీ కూడా. ఇంకా క్లారిటీగా చెప్పాలంటే, మెక్డొనాల్డ్స్ ప్రపంచంలోనే లార్జెస్ట్ టాయ్ డిస్ట్రిబ్యూటర్ కంపెనీ. అది ఎలా అంటే, మెక్డొనాల్డ్స్ హ్యాపీ మీల్స్ని అమ్ముతుంది. అంటే చిన్నపిల్లలకు ఇష్టమైన ఫుడ్ని అమ్ముతుంది. మెక్డొనాల్డ్స్ వాళ్ళు ఈ మీల్స్తో పాటు చిన్న చిన్న టాయ్స్ని పిల్లల కోసం అందులో ఉంచుతారు. సో ఆ విధంగా మెక్డొనాల్డ్స్ ప్రపంచంలోనే లార్జెస్ట్ టాయ్ డిస్ట్రిబ్యూటర్గా మారింది. ఈ భూమి మీద చూసుకుంటే దాదాపుగా 71% నీరే ఉంటుంది. అయితే ఆ 71%లో చాలా వరకు వాటర్ మనకి తాగడానికి పనికిరాదు. ఎందుకంటే అవి ఉప్పు నీరు కాబట్టి. ఈ వాటర్ తాగడం వల్ల మనకి అనేక రకాల వ్యాధులు వస్తాయి. ఈ ప్రాబ్లమ్ని రెక్టిఫై చేయడానికి లైఫ్ స్ట్రా అనే కంపెనీ ఒక గ్యాడ్జెట్ని తయారు చేసింది. ఈ గ్యాడ్జెట్ మనకు చాలా ఉపయోగపడుతుంది. అది ఎలా అంటే, ఈ గ్యాడ్జెట్ ఉప్పు నీటిని, ఓషన్స్లో ఉండే వాటర్ని అండ్ ఈవెన్ డ్రైనేజెస్లో ఉండే వాటర్ని కూడా ప్యూర్గా ఫిల్టర్ చేస్తుంది. అది కూడా 99.9%. ఈ స్ట్రాని మనం దాదాపుగా 3 సంవత్సరాల పాటు యూజ్ చేయొచ్చు. అండ్ ఈ ఒక్క స్ట్రా సహాయంతో మనం 4000 లీటర్ల వాటర్ని ఫిల్టర్ చేయొచ్చు. అయితే ఇలా ఫిల్టర్ చేసిన వాటర్లో ఉండే బ్యాక్టీరియా, అలాగే మైక్రోప్లాస్టిక్ అండ్ ప్లాస్టిసైడ్స్ లాంటి హార్మ్ఫుల్ బ్యాక్టీరియాస్ అన్నీ చనిపోతాయి. సో ఈ గ్యాడ్జెట్ మనకు చాలా ఉపయోగపడుతుంది. ఇంతకు దీని ఖరీదు ఎంతో తెలుసా? కేవలం $20. అంటే మన ఇండియన్ కరెన్సీలో కేవలం 1500 రూపాయలు మాత్రమే. 2005లో ఒక డాక్యుమెంటరీని రిలీజ్ చేశారు. ఆ డాక్యుమెంటరీ పేరు రివర్సల్ ఆఫ్ ఫార్చ్యూన్. అయితే ఈ డాక్యుమెంటరీలో ఏం చేశారంటే, రియల్ లైఫ్లో జరిగే ఇన్సిడెంట్స్ అన్నింటినీ రికార్డ్ చేయడం స్టార్ట్ చేశారు. అందులో భాగంగా వీళ్ళు ఒక బెగ్గర్ దగ్గరికి వెళ్ళారు. అంటే ఒక బిచ్చగారి దగ్గరికి వెళ్ళి, నేను నీకు $1,00,000 ఇస్తాను, అంటే ఇండియన్ కరెన్సీలో ఏకంగా 74 లక్షల రూపాయలు ఇస్తాను, ఆ డబ్బుని మీరు ఎలాగైనా ఖర్చు పెట్టుకోవచ్చు అని చెప్పారు. ఆ డబ్బులు ఇచ్చిన తర్వాత వాళ్ళు అక్కడ నుండి వెళ్ళిపోయారు. బట్ వాళ్ళు అతనికి తెలియకుండా సీక్రెట్గా అబ్జర్వ్ చేస్తున్నారు. అలా అబ్జర్వ్ చేస్తూ చేస్తూ 6 నెలలు గడిచింది. 6 నెలల తర్వాత ఏం జరిగిందంటే, వీళ్ళు అతనికి ఏ ప్లేస్లో అయితే డబ్బులు ఇచ్చారో ఆ వ్యక్తి అదే ప్లేస్కి వచ్చి మళ్ళీ అడుక్కుంటున్నాడు. ఫ్రెండ్స్, మనం చాలాసార్లు అనుకుంటుంటాం, వేరే వాళ్లకు డబ్బులు దానం చేస్తే వారు బాగుపడతారు, వాళ్ళు ఇంకా ఈ పని చేయరు అనుకుంటాం. కానీ వారి మైండ్ సెట్ సరిగ్గా లేకపోతే మనం 8 లక్షలు ఇచ్చినా వాళ్ళు ఇంప్రూవ్ అవ్వరు. దానం చేయడం మంచిదే, బట్ దానికన్నా గొప్పది ఏంటంటే, వారికి డబ్బు ఎలా సంపాదించాలనేది నేర్పిస్తే వాళ్లే అభివృద్ధి అవుతారు, వాళ్లే ఆటోమేటిక్గా సంపాదించడం స్టార్ట్ చేస్తారు. మనలో డైట్ బాగా ఫాలో అయ్యే కొంతమంది ఎంత షుగర్ తీసుకుంటున్నారు, ఎంత సాల్ట్ తీసుకుంటున్నారు, ఎంత ప్రోటీన్ని తీసుకుంటున్నారో వాటన్నిటినీ క్యాలిక్యులేట్ చేసుకుంటూ ఉంటారు. అయితే ఇలాంటి కష్టాలు ఏమీ లేకుండా టఫ్ట్స్ అనే యూనివర్సిటీకి చెందిన కొంతమంది శాస్త్రవేత్తలు ఒక చిన్న తీతి సెన్సార్ని డెవలప్ చేశారు. ఇది మన పంటికి ఆనుకొని ఉంటుంది. ఇది మనం తిన్న ఆహారంలో ఉన్న షుగర్, సాల్ట్,
గ్లూకోజ్, ఆల్కహాల్ ఇవన్నీ ఎంతెంత లెవెల్స్లో ఉన్నాయో ఇది ట్రాక్ చేసి వైర్లెస్ ద్వారా ఆ డేటా బయట ఉన్న వేరే డివైస్కి కానీ మన ఫోన్కి కానీ ట్రాన్స్మిట్ చేస్తుంది. సో మనం తినే ఆహారంలో ఎన్ని ఎన్ని పోషకాలు ఉన్నాయనేది లెక్క వేసుకోకుండా సింపుల్గా మన ఫోన్లోనే తెలిసిపోతుంది. ఫ్యూచర్లో ఈ సెన్సార్లో మరిన్ని పోషకాలను ట్రాక్ చేసేలా దీనిని డెవలప్ చేస్తున్నారు. అలాగే మనం ప్రతిరోజు ఎంత ఫుడ్ని తీసుకుంటున్నాం, ఎన్ని పోషకాలు మనకు అందాయి, ఇలా డేటాబేస్ అంతా స్టోర్ చేసుకుంటుంది. ఒకవేళ మనం ఎక్కువ షుగర్ కానీ సాల్ట్ కానీ తీసుకున్నా మనకు రిమైండర్ చేస్తుంది. ఈ డివైస్ గురించి మీ అభిప్రాయం ఏంటో కింద కామెంట్లో తప్పకుండా చెప్పండి. ఒరేగాన్స్కి చెందిన ఈ మహిళ పేరు శాండే రెనీ జాన్సన్. ఈమెకు ఫైర్ డిపార్ట్మెంట్లో పనిచేసే కొంతమంది ఫ్రెండ్స్ ఉన్నారు. వాళ్ళు ఒకసారి ఈమెతో ఎక్కడా ఎటువంటి అగ్ని ప్రమాదాలు జరగకపోవడంతో ఎటువంటి పని లేక చాలా బోర్ కొడుతుందని ఈమెతో అన్నారు. అప్పుడు ఈమె తన ఫ్రెండ్స్కి పని కల్పించడం కోసం ఒక అడవికి నిప్పు పెట్టింది. అంతేకాకుండా లైక్ మై ఫైర్ అని ఫేస్బుక్లో పోస్ట్ కూడా పెట్టింది. అయితే తను పెట్టిన చిన్న మంట పెరిగి పెరిగి ఆ అడవి మొత్తం తగలడిపోయింది. అలా దాదాపుగా 51,000 ఎకరాల అడవి నాశనం అయిపోయింది. అంతేకాకుండా ఆ భయంకరమైన మంటలను ఆర్పడానికి, అలాగే చుట్టుపక్కల ఉన్న గ్రామ ప్రజలను దూర ప్రాంతాలకు తరలించడానికి సుమారుగా 55 కోట్ల రూపాయలు ఖర్చయింది. ఆ మంటలను ఆర్పడానికి 800 మంది సిబ్బంది వారం రోజులకు పైగా కష్టపడాల్సి వచ్చింది. ఈ ఘనకార్యం చేసినందుకు ఈమెకు 5 సంవత్సరాల జైలు శిక్ష, అలాగే $250,000 జరిమానం విధించారు. ఇక్కడ ఉన్న ఇతని పేరు మైథిలేష్ కుమార్. అందరూ ఇతనిని నట్వర్ లాల్ అని పిలుస్తారు. ఒక గవర్నమెంట్ ఆఫీసర్లా అందరినీ మోసం చేస్తూ ఇతర దేశాల నుండి వచ్చే టూరిస్టులకు మాయమాటలు చెప్పి తాజ్మహల్ని అమ్మేశాడు. అలా ఒకసారి కాదు, ఏకంగా 3 సార్లు తాజ్మహల్ని అమ్మేశాడు. ఇదొక్కటే కాదు, రెడ్ ఫోర్ట్, రాష్ట్రపతి భవన్, చివరకు పార్లమెంట్ని కూడా అమ్మేశాడు. ఇతని మీద 100కు పైగా కేసులున్నాయి. అరెస్టు చేసిన ప్రతిసారి జైలు నుండి పారిపోయేవాడు. అలా ఇప్పటి వరకు 9 సార్లు ఎస్కేప్ అయ్యాడు. ఒకసారి అయితే పోలీస్ యూనిఫామ్ దొంగిలించి అది వేసుకొని క్యాజువల్గా జైలు నుండి వెళ్ళిపోయాడు. లాస్ట్ సారి తప్పించుకున్నప్పుడు ఇతని వయసు 84 సంవత్సరాలు. 8 రాష్ట్రాల పోలీసులు ఇతని కోసం వెతుకుతున్నారు. ఇతని మీద ఉన్న అన్ని కేసులకు కలిపి అతనికి 113 సంవత్సరాలు జైలు శిక్ష పడింది. కానీ అతను జైలుకి వెళ్ళిన కొన్ని సంవత్సరాలకే అతను జైల్లోనే చనిపోయాడు. అయితే అతను ఇలా సంపాదించిన డబ్బులను తన ఊరు ప్రజల కోసం ఖర్చు చేసేవాడు. వుహాన్ రొటేటింగ్ బ్రిడ్జ్. ప్రస్తుతం చైనాలోని వుహాన్ సిటీ గురించి తెలియని వారంటూ ఎవరూ ఉండరు. వైరస్ విషయంలో 10 రోజుల్లోనే హాస్పిటల్ని నిర్మించిన విషయం మనందరికీ తెలిసిందే. అలాంటి ప్రాజెక్ట్స్ చైనా ఎన్నో చేసింది. ఇప్పుడు చెప్పుకోబోయేది అలాంటిదే. 2014లో చైనా వుహాన్ సిటీలో 6 లైన్ రోడ్స్ని నిర్మిస్తున్నారు. అయితే రోడ్డు నిర్మించే ఒక ప్రాంతంలో చైనాకి సంబంధించిన ముఖ్యమైన రైలు మార్గం ఉంది. ఆ రైల్వే రూట్ ద్వారా ఒక రోజుకి 700 ట్రైన్స్ ప్రయాణిస్తాయి. ఇప్పుడు రైల్వే పైన ఒక ఫ్లైఓవర్ని నిర్మించాలి. అలా 250 మీటర్ల ఫ్లైఓవర్ని నిర్మించాలనుకున్నారు. ట్రైన్స్కి ఎటువంటి ఆటంకం ఉండకూడదని ముందుగానే ఆ ఫ్లైఓవర్ని రైల్ రూట్కి ప్యారలల్గా నిర్మించారు. ఈ ఫ్లైఓవర్ యొక్క కన్స్ట్రక్షన్ పూర్తయ్యాక క్రెయిన్స్ అండ్ అదర్ లిఫ్టింగ్ మిషన్ సహాయంతో 1700 టన్నుల బరువు ఉన్న ఈ ఫ్లైఓవర్ బ్రిడ్జ్ని 15 మీటర్లు పైకెత్తి 90 డిగ్రీస్ రొటేట్ చేసి రైల్ ట్రాక్కి 2 వైపులా ఉన్న రోడ్డుకి 90 మినిట్స్లో కనెక్ట్ చేశారు. ఈ ప్రాజెక్ట్ వల్ల అక్కడ ఉన్న ఒక్క ట్రైన్ కూడా ఆగలేదు. 1700 టన్నుల బ్రిడ్జ్ని రొటేట్ చేసి కనెక్ట్ చేయడం అంటే ఒక క్రేజీ ఐడియానే చెప్పుకోవాలి. ఈ ప్రపంచంలో ఏ పక్షి ఎగురుతున్నా వాటి రెక్కల నుండి కొంచెమైనా శబ్దం వస్తుంది. కానీ ఒక్క గుడ్లగూవ మాత్రం ఎగురుతున్నప్పుడు అస్సలు శబ్దం రాదు. ఒక క్లోజ్డ్ రూమ్లో కొన్ని సూపర్ సింథెటిక్ మైక్రోఫోన్స్ని ఏర్పాటు చేసి చెక్ చేసినా కూడా గుడ్లగూవ ఎగురుతున్నప్పుడు కొంచెం కూడా శబ్దం రాలేదు. And now, it's Kenza's turn. ఇంటర్నెట్లో ఒకసారి ఒక వీడియో చాలా బాగా వైరల్ అయింది. దీనిని అమితాబ్ బచ్చన్ కూడా రీట్వీట్ చేశారు. ఇందులో ఏం క్లెయిమ్ చేసి ఉందంటే, ఇది ఇలాంటి మిషన్, దీని నుండి మనం రెయిన్ని క్రియేట్ చేయొచ్చు. అంటే ఇది రెయిన్ మేకింగ్ మిషన్. ఈ మిషన్ మన ఇండియాలో కూడా కావాలని అమితాబ్ రీట్వీట్ చేశారు. బట్ యాక్చువల్లీ ఇది నాసా యొక్క RS-25 అనే ఇంజన్.
ఈ ఇంజన్ని మిసిసిపిలో ఉన్న స్టిన్నెస్ స్పేస్ సెంటర్లో టెస్ట్ చేస్తున్నారు. ఆ టెస్టింగ్ టైంలో ఆ మిషన్ నుండి గ్యాస్ రిలీజ్ అవుతుంది. ఆ ఇంజన్ లిక్విడ్ నైట్రోజన్ అండ్ ఆక్సిజన్ని బర్న్ చేస్తుంది. ఎప్పుడైతే హైడ్రోజన్ అండ్ ఆక్సిజన్ కలుస్తాయో అప్పుడు H2O ఫామ్ అవుతుంది, అంటే వాటర్. ఇంజన్ నుండి ఆ గ్యాస్ ఎప్పుడైతే రిలీజ్ అయ్యాయో అప్పుడు అట్మాస్ఫియర్లో కలిసిపోయి వర్షం రూపంలో కురిసింది. దిస్ ఈజ్ వన్ టైప్ ఆఫ్ రెయిన్ మిషినే, బట్ ఇది ఎప్పటికీ ఎఫిషియెంట్ మిషన్ అయితే కాదు. హ్యూజ్ అమౌంట్ ఆఫ్ ఫ్యూయల్ని ఉపయోగించి లిటిల్ అమౌంట్ ఆఫ్ రెయిన్ని అయితే క్రియేట్ చేశారు. ఆ రెయిన్ వల్ల కలిగే ఉపయోగాల కన్నా నేచర్లో పొల్యూషనే ఎక్కువగా ఉంటుంది. టెక్నికల్లీ ఇది రెయిన్ మిషన్ అయితే కాదు, బట్ రెయిన్ అయితే క్రియేట్ చేసింది. మనం చిన్నప్పటి నుండి ఎన్నో కలర్స్ గురించి నేర్చుకుంటున్నాం, తెలుసుకుంటున్నాం మరియు దాని మీద ఇష్టపడుతున్నాం. ఈ ప్రపంచంలో ఒక్కొక్కరికి ఒకటి లేదా అంతకంటే ఎక్కువ కలర్స్ ఇష్టముంటాయి. అయితే ఇక్కడ కనిపించే ఈ వ్యక్తి పేరు సెవెన్ రాజ్. ఇతను ప్రస్తుతం బెంగళూరులో ఉంటున్నాడు. ఈయనకి రెడ్ అండ్ వైట్ ఈ రెండు కలర్స్ మాత్రమే ఇష్టం. అది ఎంతలా అంటే కేవలం రెడ్ అండ్ వైట్ కలర్స్ బట్టలు మాత్రమే వేసుకుంటాడు. అండ్ అలాగే ఇతని ఇల్లు, ఫర్నిచర్, కార్ ఎక్సెట్రా ఎక్సెట్రా అన్ని రెడ్ అండ్ వైట్ కలర్స్లోనే ఉంటాయి. ఇక్కడ ఇంకో ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే ఇతను వేసుకునే షర్ట్కి 7 బటన్స్ ఉంటాయి అండ్ ప్యాంట్స్కి 7 పాకెట్స్ ఉంటాయి అండ్ ఇతనికి 7 లాంగ్వేజెస్ వచ్చు. ఇతని ఫ్యామిలీ ఈ వరల్డ్లోనే మోస్ట్ ఇనక్యూ ఫ్యామిలీస్లో ఒకటి. ఈ ప్రపంచంలో మనుషులు పుడుతుంటారు, పెరుగుతుంటారు, ఆఖరికి చనిపోతారని మనందరికీ తెలిసిందే. అయితే అలా చనిపోయిన వాళ్ళను సమాధిలో పాతిపెడతారు. ఆ సమాధిని మళ్ళీ తవ్వడానికి ఎవరూ ప్రయత్నించరు. కానీ ఈ ప్రపంచంలో స్విట్జర్లాండ్ అనే దేశంలో మాత్రం చాలామంది వాళ్ళ కుటుంబంలో ఎవరైనా చనిపోతే కొన్ని సంవత్సరాల తర్వాత వాళ్ళ సమాధుల్ని తవ్వి ఆ బూడిదను అమ్ముతారు. అయితే వీళ్ళు ఇలా ఎందుకు చేస్తున్నారంటే స్విట్జర్లాండ్లో చాలా కంపెనీస్ ఉన్నాయి. అదే పనిగా చాలా డబ్బులు ఇచ్చి ఆ సమాధుల బూడిదరాళ్ళను కొనుక్కొని తర్వాత ఆ బూడిదను ప్యూరిఫై చేసి ఒక సింథటిక్ డైమండ్ రూపంలో కన్వర్ట్ చేస్తారు. ఇక్కడ ఇంకో ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే స్విట్జర్లాండ్లో ఈ డైమండ్స్ చాలా ఎక్కువగా అమ్ముడుపోతాయి. స్విట్జర్లాండ్ ప్రజలు ఈ డైమండ్స్లను లక్కీ డైమండ్గా భావిస్తారు. చాలామందికి బటర్ఫ్లైస్ అంటే ఇష్టం ఉండే ఉంటుంది. ఈ బటర్ఫ్లైస్ కలర్ఫుల్గా చాలా అందంగా ఉంటాయి. అయితే ఈ నేచర్లో ఒక ఇనోక్యూ బటర్ఫ్లై ఉంది. దీని పేరు లెక్సియాస్ పారడాలైస్ బటర్ఫ్లై. ఇప్పుడు మీకు స్క్రీన్ మీద కనిపిస్తున్న ఈ బటర్ఫ్లై ఏదైతే ఉందో దాని బాడీలో లెఫ్ట్ సైడ్ ఉన్నది మేల్ బటర్ఫ్లై అండ్ రైట్ సైడ్ ఉన్నది ఫీమేల్ బటర్ఫ్లై. అంటే ఈ ఒక్క బటర్ఫ్లైలోనే మేల్ అండ్ ఫీమేల్ ఉంది. ఇది ఈ వరల్డ్లోనే వన్ ఆఫ్ ది మోస్ట్ ఇనక్యూ బటర్ఫ్లైస్లో ఒకటి. మనం ఏదైనా ఒక వేరే ప్లేస్లో ఉన్నప్పుడు మన వాళ్ళకి ఏదైనా డేటాని సెండ్ చేయాలనుకున్నప్పుడు ఆ డేటా మన దగ్గర లేకపోతే మనం ఈమెయిల్ ద్వారా కానీ లేదా వాట్సాప్ ద్వారా కానీ ఆ డేటాని టైప్ చేస్తాం. తక్కువ డేటాని మనం టైప్ చేసి పంపించాలంటే ఓకే పర్లేదు. కానీ ఒకవేళ ఏదైనా పబ్లిక్ ప్లేస్లో పెద్ద డేటాని టైప్ చేయాలంటే మనం టైపింగ్ చేసే టైం అనేది చాలా ఎక్కువగా కన్జ్యూమ్ అవుతుంది. అలాగే ఎక్కువగా ఫోన్లో టైప్ చేయడం కూడా చాలా కష్టం. ఈ ప్రాబ్లమ్ని సాల్వ్ చేయడానికి జపాన్ వాళ్ళు ఒక డివైస్ని తయారు చేశారు. దాని పేరు ప్రొజెక్టర్ కీబోర్డ్. ఇది ఒక పాకెట్ డివైస్ అన్నమాట. దీన్ని మనం ఎక్కడికైనా తీసుకెళ్లొచ్చు. దీంట్లో అడ్వాన్స్డ్ సెన్సార్ బ్లూటూత్ ఉంటాయి. దీన్ని ఎప్పుడైతే మనం ఫోన్తో కనెక్ట్ చేస్తామో దాని ముందు ఉండే ఫ్లోర్పై కీబోర్డ్ ప్రొజెక్ట్ అవుతుంది. ఆ ఫ్లోర్ని కీబోర్డ్గా మార్చేస్తుంది. దీనివల్ల మీరు చాలా సులభంగా టైపింగ్ చేసి మీ డేటాని సబ్మిట్ చేయొచ్చు. ఫ్రెండ్స్, నెక్స్ట్ ఫ్యాక్ట్ చెప్పుకోబోయే ముందు మీలో ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోపోయి ఉంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని ఆల్లో పెట్టుకోండి. అండ్ ఇంకా ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. కర్ణాటకలోని గోకర్ణ అనే టౌన్లో ఒక గురుకులు ఉంది. దీని పేరు విష్ణుగుప్త విశ్వవిద్యాపీఠ్. ఒకసారి దీని యొక్క టాప్ వ్యూ చూస్తే స్వస్తిక్ సింబల్ ఏదైతే ఉందో సేమ్ అదే విధంగా ఈ గురుకుల్ని నిర్మించారు. అండ్ దీని డిజైన్ ఈ వరల్డ్లోనే అమేజింగ్ డిజైన్స్లో ఒకటి. ఈ ప్రపంచంలో ఉన్న మిస్టరీస్ని మానవుడు ఒక్కొక్కటిగా సాల్వ్ చేస్తున్నాడు. ఈ మిస్టరీస్ని సాల్వ్ చేయడం అంటే మనుషులకి చాలా ఇష్టం. మానవుడు ఈ ప్రపంచంలో ఉన్న ప్రతీది కూడా తన కంట్రోల్లో ఉండాలనుకుంటాడు. కానీ ఈ ప్రపంచంలో ఇప్పటికీ కూడా సాల్వ్ చేయలేని అర్థం కాని మిస్టరీస్ చాలా ఉన్నాయి. అందులో ఒకటి పూరి జగన్నాథ్ టెంపుల్. పూరిలో ఉన్న ఈ జగన్నాథ్ టెంపుల్ వరల్డ్లోనే మోస్ట్ ఫేమస్ టెంపుల్స్లో ఒకటి. ఈ టెంపుల్లో దాగి ఉన్న మిస్టరీస్కి సైన్స్ ఇప్పటికీ కూడా ఎక్స్ప్లెనేషన్ ఇవ్వలేకపోతుంది. అదేంటంటే, మామూలుగా ఒక జెండాని ఇలా గాలిలో ఎగిరేసినప్పుడు అది గాలి వీస్తున్న డైరెక్షన్లోనే ఆ జెండా స్వింగ్ అవుతుంది. కానీ ఈ జగన్నాథ్ టెంపుల్ మీద ఉన్న జెండా మాత్రం గాలికి ఆపోజిట్ డైరెక్షన్లో స్వింగ్ అవుతుంది.
అసలు ఇది ఎలా సాధ్యమవుతుందో ఇప్పటికీ అంతు చిక్కట్లేదు. ఇక రెండవ వండర్ వచ్చేసి దీని సుదర్శన్ చక్ర. అప్పటి పూర్వీకులు దీనిని ఎలా డిజైన్ చేశారంటే, ఈ సుదర్శన్ చక్రని మీరు ఏ డైరెక్షన్ నుండి చూసినా ఆ చక్రం మీ వైపు ఫేస్ చేసినట్లు ఉంటుంది. ఇది ఏషియంట్ ఇంజనీరింగో ఏమో తెలియదు కానీ బట్ ఇట్స్ రియల్లీ అమేజింగ్. ఇక మూడో కోయిన్సిడెంట్ ఏంటంటే, ఈ టెంపుల్ కట్టినప్పటి నుండి ఇప్పటి వరకు ఆ గుడి మీద నుండి ఒక్క పక్షి కూడా ఎగరలేదు. ఇంకా చెప్పుకోవాలంటే ఈ గుడి మీద నుండి ఒక్క ఫ్లైట్ కానీ హెలికాప్టర్ కానీ ఎగరలేదు. కోయిన్సిడెంట్లీ ఈ టెంపుల్ మీద నుండి ఏ ఫ్లైట్ రూట్ కూడా లేదు. ఇంకో మిస్టరీ ఏంటంటే, ఈ గుడికి ఉన్న సింహద్వారం అంటే ఈ టెంపుల్కున్న మెయిన్ డోర్. మనం ఈ డోర్కి బయట ఉన్నప్పుడు అంటే గుడికి బయట ఉన్నప్పుడు మనకి ఆ గుడి చుట్టుపక్కల ఉన్న సముద్రపు కిరటాల శబ్దాలు వినిపిస్తాయి. ఒకవేళ మీరు ఆ డోర్ని క్రాస్ చేసి లోపలికి ఒక్క అడుగు వేస్తే చాలు, మీకు ఆ కిరటాల శబ్దాలు వినిపించవు. కేవలం ఒక్క అడుగు లోపలికి వేయడం ద్వారా ఆ ఓషన్స్ సౌండ్స్ కంప్లీట్గా ఆగిపోతాయి. అసలు ఇవన్నీ ఆ గుడిలో ఎందుకు జరుగుతున్నాయో ఇప్పటికీ అన్సాల్వ్డ్ మిస్టరీగా మిగిలిపోయాయి. చైనాలో రీసెంట్గా ఒక కొత్త ఇన్వెన్షన్ని చేశారు. అదేంటంటే, అక్కడ న్యూస్ ఛానల్స్లో న్యూస్ యాంకర్గా ఉండడానికి ఒక 3D మోడల్ న్యూస్ యాంకర్ను డిజైన్ చేశారు. ఇది కంప్లీట్లీ ప్రోగ్రాముడ్ న్యూస్ యాంకర్. ఇది న్యూస్ చదివేటప్పుడు వార్తలకి తగ్గట్టుగా ఎక్స్ప్రెషన్ని మారుస్తుంది. దీనివల్ల వాళ్ళు చాలా మనీని సేవ్ చేయొచ్చు. ఇక్కడ విశేషం ఏంటంటే, ఇదే ఈ ప్రపంచంలో మొట్టమొదటి 3D న్యూస్ యాంకర్. చూడడానికి అచ్చం మనిషిలాగే ఉంది కదా. ఇండియాకి స్వాతంత్రం వచ్చాక ఇండియా పాకిస్తాన్ విడిపోయాయి. అప్పుడు ఇండియాకి తన డబ్బుని ప్రింట్ చేసుకునే కెపాసిటీ ఉంది, కానీ పాకిస్తాన్కి ఆ కెపాసిటీ లేదు. అందుకని కొన్ని రోజులు పాకిస్తాన్లో ఇండియన్ కరెన్సీ చలామణి అయింది. అందుకని ఆగస్టు 15 నుండి 31 మార్చ్ 1948 వరకు పాకిస్తాన్లో భారతీయ కరెన్సీ నోట్స్ మీద పాకిస్తాన్ గవర్నమెంట్ ముద్ర వేసి వాడేవారు. ఆ తర్వాత 1948 ఏప్రిల్ 1 నుండి RBIతో ఒక ఒప్పందం కుదుర్చుకుంది. అదేంటంటే, కొన్ని సంవత్సరాల వరకు కేవలం పాకిస్తాన్ కోసం సపరేట్ నోట్స్ని ప్రింట్ చేయమని అడిగింది. పాకిస్తాన్ తన సొంత డబ్బుని ప్రింట్ చేసుకునే వరకు ఇలా ఇవ్వమని చెప్పింది. ఇలా ఇండియా పాకిస్తాన్ విడిపోయాక కూడా పాకిస్తాన్లో కొన్ని సంవత్సరాల వరకు ఇండియన్ కరెన్సీ వాడారు. మనం వాడే ఫోన్స్ ఇంకా కంప్యూటర్స్ చాలా రేడియేషన్ని రిలీజ్ చేస్తాయని మనందరికీ తెలిసిందే. కొన్ని రీసెర్చ్లో ఏం తెలిసిందంటే, ఈ రేడియేషన్ మన ఆరోగ్యానికి చాలా హానికరమని తెలిసింది. అయితే దీని నుంచి కాపాడుకోవడానికి క్వాంటమ్ రేడియేషన్ స్టిక్కర్స్ని డిజైన్ చేశారు. కానీ వీటి గురించి చాలా తక్కువ మందికే తెలుసు. ఇదేం చేస్తుందంటే, చిన్న స్టిక్కర్లా ఉండే ఇవి అబ్జర్వర్ ఫోన్కి అంటిస్తే అది ఫోన్ నుండి బయటికి వచ్చే రేడియేషన్ని అబ్జర్వ్ చేసుకుంటూ ఉంటుంది. ఈ విధంగా మనకు రేడియేషన్ ఎఫెక్ట్ని తగ్గిస్తుంది. దీని గురించి చాలా తక్కువ మందికే తెలుసు. చాలామంది డాక్టర్స్ కూడా దీనిని సజెస్ట్ చేస్తున్నారు. యుద్ధంలో ట్యాంకర్స్ అండ్ వేగాన్స్ని వాడుతుంటారు కదా, మోస్ట్లీ ఇవి మెకానికల్వి అయి ఉంటాయి. ఇంకా ఇవి నడవడానికి డీజిల్ ఆర్ పెట్రోల్ కావాలి. అయితే ప్రపంచంలోనే మొట్టమొదటిసారిగా ఎలక్ట్రికల్ వేగాన్ని తయారు చేసింది యుఎస్ఏ. ఇది మొత్తం యుద్ధాన్ని మార్చేయగలదు. దీనిలో అడ్వాన్స్డ్ రేడార్, హై కెపాసిటీ బ్యాటరీ అండ్ మోస్ట్ ఎఫిషియెంట్ సోలార్ ప్యానల్స్ కూడా ఉన్నాయి. దీనిని చాలా దూరం నుండి కూడా ఆపరేట్ చేయొచ్చు. దీనికి మోస్ట్ ఎఫిషియెంట్ సర్వే బ్యాలెన్స్ కెమెరాస్ కూడా ఉన్నాయి. దీనివల్ల ఎక్కడి నుంచి అయినా మనం ఎనిమీస్ని చూడొచ్చు. దీనిలో ఇంకో ఫీచర్ ఏంటంటే, శాటిలైట్తో దీనికి కనెక్షన్ ఇచ్చి దీనిని ప్రపంచంలో ఎక్కడి నుంచి అయినా కంట్రోల్ చేయొచ్చు. ఇలాంటి అడ్వాన్స్డ్ రోబోటిక్ మిషన్స్ వల్ల వార్లో శత్రువు మీద తక్కువ ప్రాణ నష్టంతో గెలవచ్చు. దీనిని యుఎస్ఏలో హవ్వే అండ్ ఫ్లేర్ టెక్నాలజీ అనే కంపెనీ 2019లో తయారు చేసింది. దీని పేరు రిప్సా M5. ఇప్పుడు మనం ప్రతి ఒక్కరం మాస్క్ని తప్పకుండా వాడుతున్నాం. ప్రపంచం మొత్తం ఈ మహమ్మారి వల్ల మాస్క్ని తప్పకుండా వాడుతుంది. అయితే చాలా కంపెనీస్ చాలా రకరకాల మాస్కులను కనిపెట్టాయి. అయితే న్యూజిలాండ్కి సంబంధించిన ఏవో ఫేస్వియర్ అనే ఫేస్వియర్ కంపెనీ అట్మోస్ మాస్క్ అనే ఒక ట్రాన్స్పరెంట్ మాస్క్ అని కనిపెట్టింది. అయితే ఈ మాస్కులో చాలా పవర్ఫుల్ ఎయిర్ ఫిల్టర్స్ అండ్ నోస్కి అడ్జస్టబుల్ క్లిప్స్ కూడా ఉన్నాయి. దీనివల్ల మనకి ప్యూర్ ఎయిర్ వస్తుంది. అంతేకాకుండా ఇది ఫుల్లీ ట్రాన్స్పరెంట్. మనం చాలా రకాల ఫ్యాక్ట్స్ చూసాం. అయితే ఇది వాటన్నిటికన్నా కొంచెం ప్రత్యేకమైనది. ఈ ఫ్యాక్ట్ ఏమిటంటే, ఇప్పుడు మీకు స్క్రీన్ మీద ఒక కేజు కనిపిస్తుందా, దానిలో ఒక బర్డ్ ఉంది. అయితే దీనిలో గొప్పతనం ఏమిటంటే, ఇదంతా చాక్లెట్తో తయారు చేశారు. ఈ కేజ్ని తయారు చేసింది లాస్ వేగాస్లోని అమ్యూర్ గైచాన్ అనే వ్యక్తి. ఇందులో వాడినవి అన్నీ కూడా చాక్లెట్తో తయారు చేసినవే. దీనిని రియాలిస్టిక్గా చేయడానికి ఇందులో చిన్న చిన్న డీటెయిల్డ్ పార్ట్స్ కూడా చేశారు. అయితే అవి కూడా చాక్లెట్తో చేసినవే. దీనికి స్ప్రే పెయింట్స్ కూడా వేసి ఇంకా అందంగా తయారు చేశారు. దీనిని చూడగానే నిజమైన కేజేమో అనిపిస్తుంది కదా. ఇప్పుడు మీకు ఒక ఫోటో చూపిస్తాను. ఈ ఫోటోలో మీకు ఒక కన్ను కనిపిస్తుంది కదా.
ఈ కన్నుని అందరి కన్నుల కన్నా చాలా అందమైన కన్నుగా పోలుస్తారు. ఎందుకంటే ఇప్పుడు మీరు చూస్తున్న ఈ ఫోటోలో ఉన్న కన్ను మనిషిది కాదు, ఇది ఒక కన్ను చిత్రపటం. ఈ పెయింటింగ్ని జెల్ పెన్ సహాయంతో గీశారు. ఈ పెయింటింగ్ని సౌత్ టెక్సాస్లో ఉన్న ఒక మెక్సికన్ ఆర్టిస్ట్ గీశాడు. అతని పేరు జోస్ వెర్గా. అలాగే ఈ పెయింటింగ్ని ఓల్డ్స్ రియాలిస్టిక్ ఐ పెయింటింగ్ అని పిలుస్తారు. ఫ్రెండ్స్, మీరు ఎప్పుడైనా స్వర్గానికి వెళ్ళే దారిని చూసారా? మన భూమి మీదే స్వర్గానికి వెళ్ళే దారి ఉంది, నమ్మశకంగా లేదు కదా? అయితే ఒకసారి ఈ దారిని చూడండి. దీనిని హైవే టు హెవెన్ అని పిలుస్తారు. ఈ హైవే యుఎస్ఏలోని వోమింగ్ అనే ఏరియాలో ఉంది. దీనిని మీరు సరిగ్గా గమనిస్తే ఈ హైవే అలా పైకి వెళ్తూ హెవెన్లోకి కలిసిపోయినట్లు ఉంటుంది. అంతేకాదు, ఆ హైవే పీక్ పాయింట్లోకి వెళ్ళినప్పుడు ఆ హైవే రోడ్డుపై స్కై స్మోక్ కూడా ఉంటుంది. దానివల్ల ఇది నిజంగానే స్వర్గం అన్నట్లుగా ఉంటుంది. వీటి కారణం వల్ల అక్కడ ఉన్న ఈ హైవేకి హైవే టు హెవెన్ అనే పేరు వచ్చింది. 2011లో కెనడాలో మైనింగ్ చేస్తున్న కొంతమందికి ఒక ఊహించలేనిది దొరికింది. ఆ వర్కర్స్కి అనుకోకుండా ఎప్పటినుంచో అక్కడ భద్రంగా ఉన్న ఒక డైనోసార్ ఫాసిల్స్ కనిపించాయి. ఈ డైనోసార్ ఫాసిల్స్ని బయటికి తీసి కార్బన్ డేటింగ్ చేశారు. దీని వయసు ఎంతో తెలుసా? 110 మిలియన్ సంవత్సరాలు. మనం ఇక్కడ సరిగ్గా గమనిస్తే ఆ ఫాసిల్స్ చాలా మంచి కండిషన్లో ఉంటాయి. అంటే దాన్ని బట్టి మనం డైనోసార్స్ యొక్క స్కల్ స్కిన్ ప్యాటర్న్ ఎలా ఉందో చెప్పొచ్చు. ఇంతకుముందు మనకి చాలా ఫాసిల్స్ దొరికాయి, బట్ అవి ఇంత భద్రంగా అండ్ నీట్గా ఏ ఫాసిల్ కూడా లేదు. ఇతని పేరు హేమ్ ఎషెత్. ఇతను ప్రపంచవ్యాప్తంగా చాలా స్పేస్ ఇన్స్టిట్యూట్లో ఏరోనాటిక్ అండ్ ఆస్ట్రోనాటిక్ ప్రొఫెసర్గా పనిచేశాడు. అండ్ అలాగే ఇజ్రాయిల్ స్పేస్ ఆర్గనైజేషన్కి 30 సంవత్సరాలు సెక్యూరిటీ చీఫ్గా పనిచేశాడు. అయితే ఇతను డిసెంబర్ 2020లో ఏలియన్స్ గురించి ఒక న్యూస్ బయటపెట్టాడు. అదేంటంటే, ఇజ్రాయిల్ అండ్ అమెరికా కలిసి గెలాక్టిక్ ఫెడరేషన్ ఆఫ్ ఏలియన్స్ అనే సంస్థ ద్వారా ఏలియన్స్తో ఒక డీల్ కుదిరించుకున్నారు. అందుకే ఏరియా 51లోకి ఎవరిని రానివ్వట్లేదు. అక్కడ అమెరికా ఏలియన్స్ కోసమే పనిచేస్తుందని చెప్పాడు. ఈ న్యూస్ని ఇజ్రాయెల్లోని ఎడియట్ అహరోనాట్ అనే న్యూస్ పేపర్ పబ్లిష్ చేసింది. ఈ న్యూస్ విని ప్రపంచం మొత్తం ఒక్కసారిగా షాక్ అయిపోయింది. ఏలియన్స్ గురించి చెప్పింది ఒక సాధారణమైన మనిషి కాదు. ఇతను ఇజ్రాయెల్ మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ కోసం డైరెక్టర్ ఆఫ్ స్పేస్ ప్రోగ్రామర్గా 30 సంవత్సరాల పాటు పనిచేశాడు. అలాగే ఇతని ఆధ్వర్యంలో ఇతను ఇజ్రాయెల్ నుండి 20 శాటిలైట్స్లను లాంచ్ చేశాడు. సో ఇతను చెప్పిన మాటలను అన్ని దేశాలు సీరియస్గా తీసుకున్నాయి. అమెరికా అండ్ ఇజ్రాయెల్ కలిసి ఏలియన్స్తో కుదుర్చుకున్న అగ్రిమెంట్లో ఏముందంటే, ఏలియన్స్ మన భూమిని అండ్ యూనివర్స్ని స్టడీ చేస్తున్నారు. అదే ద ఫ్యాబ్రిక్ ఆఫ్ ది యూనివర్స్. ఇందులో వీళ్ళు యూనివర్స్ అంటే ఏంటి, ఇది ఏ మెటీరియల్తో తయారైందని తెలుసుకోవాలనుకుంటున్నారు. దానికోసం అమెరికా మార్స్ గ్రహం అండర్ గ్రౌండ్లో ఒక సీక్రెట్ రీసెర్చ్ సెంటర్ని కన్స్ట్రక్ట్ చేసి ఇస్తానని డీల్ కుదుర్చుకుంది. ఈ రీసెర్చ్ సెంటర్లో అమెరికా ఆస్ట్రోనాట్స్ అండ్ ఏలియన్స్ రిప్రజెంటేటివ్స్ కలిసి రీసెర్చ్ చేయబోతున్నారు. హేమ్ ఇంకా ఏం చెప్పాడంటే, అమెరికా మాజీ ప్రెసిడెంట్ అయిన డొనాల్డ్ ట్రంప్కి ఈ విషయాలన్నీ ముందే తెలుసు. ఇతను చాలాసార్లు పబ్లిక్కి ఇదే విషయాన్ని అనౌన్స్ చేద్దామని అనుకున్నాడు, కానీ దానికి గెలాక్టిక్ ఫెడరేషన్ ఒప్పుకోలేదు. ఎందుకంటే ఏలియన్స్ ఉన్నట్లు ప్రపంచానికి తెలిస్తే జనాలలో గందరగోళం మొదలవుతుంది. సో దీనిని చాలా సీక్రెట్గా ఉంచారని హేమ్ చెప్పాడు. అయితే ఇన్ని విషయాలు చెప్పిన హేమ్ ఎషెత్ మరి దీనికి సంబంధించిన ఏ ఒక్క ప్రూఫ్ని కూడా చూపించలేదు. అయితే ఫ్రెండ్స్, దీని గురించి మీరేమనుకుంటున్నారో కింద కామెంట్లో తప్పకుండా చెప్పండి. అనానమస్. ఇంటర్నెట్ ప్రపంచంలో జరిగే ఇల్లీగల్ యాక్టివిటీస్కి చెక్ పెట్టేందుకు పుట్టిందే అనానమస్. 2003 సంవత్సరంలో ఏర్పడిన ఈ గ్రూప్ ఎన్నో ఆపరేషన్స్ని విజయవంతంగా పూర్తి చేసి ఇప్పటికీ యాక్టివ్గా ఉంది. ఈ గ్రూప్కి లీడర్ అంటూ ఎవరు ఉండరు, ఎవరికి వారే లీడర్స్. ఈ గ్రూప్ని ఎవరు మెయింటైన్ చేస్తారో, ఎలా ఉంటారో కూడా ఎవరికి తెలియదు. ఈ గ్రూప్కి అన్ని దేశాల, అన్ని మతాల, అన్ని వయసు గల వారు ఏజెంట్స్గా ఉంటారు. ఈ గ్రూప్ వారు ఎవరికైనా మెసేజ్ ఇవ్వాలనుకుంటే ఈ మాస్క్తో కనబడి మాట్లాడతారు. 2015 సంవత్సరంలో ట్రంప్ అమెరికాలోని ముస్లిమ్స్ అందరినీ అమెరికా వదిలేసి వెళ్ళిపోవాలని స్పీచ్ ఇచ్చాడు. ఆ స్పీచ్ ఇచ్చిన కొద్ది నిమిషాలలోనే అనానమస్లు ట్రంప్ యొక్క అకౌంట్ని హ్యాక్ చేసి వార్నింగ్ ఇచ్చారు. ఈ గ్రూప్ వాళ్ళు చైనా గవర్నమెంట్ని, ఎఫ్బీఐని, సిఐఏని కూడా హ్యాక్ చేశారు. ఆఫీసర్స్ కూడా వెళ్ళలేని డార్క్ వెబ్లోకి అక్కడ జరిగే డ్రగ్ మాఫియా, ఇల్లీగల్ యాక్టివిటీస్, పార్నోగ్రఫీ, ఐఎస్ఐకి చెందిన ఎన్నో వెబ్సైట్స్ని షట్ డౌన్ చేసేశారు. అండ్ అలాగే 2011లో చైల్డ్ పోర్నోగ్రఫీని ఎంకరేజ్ చేస్తున్న 40కి పైగా వెబ్సైట్స్లను క్లోజ్ చేసి వాటికి సంబంధించిన 1589 మంది పేర్లు అండ్ అడ్రస్తో సహా పూర్తి వివరాలు బయటపెట్టారు. వీళ్ళు చేసేది మంచి పనే అయినప్పటికీ ప్రభుత్వం వీరికి వ్యతిరేకంగా ఉంటుంది. ఎన్బిఏ అంటే నేషనల్ బాస్కెట్ అసోసియేషన్. నార్త్ అమెరికాలో ఉండే ఈ అసోసియేషన్లో పనిచేసే స్వీపర్కి శాలరీ ఎంతో తెలుసా? 80,000 అమెరికన్ డాలర్స్ పర్ యానం.
ఇక ఎక్స్పీరియన్స్డ్ ఫ్లోర్ క్లీనర్ కి అయితే 1 lakh అమెరికన్ డాలర్ పర్ యానం. మన ఇండియన్ కరెన్సీ ప్రకారం చూసుకుంటే ఆల్మోస్ట్ 75 lakh రూపీస్. పోలాండ్ లో పోలిష్ రిసార్ట్ అనే సాల్ట్ మైనింగ్ కన్స్ట్రక్షన్ చేస్తున్నారు. ఈ రిసార్ట్ కేవలం ఆస్తమా పేషెంట్స్ కి మాత్రమే, ఎందుకంటే ఈ సాల్ట్ మన లంగ్స్ ని డ్రైగా ఉంచుతుంది, దాంతో ఆస్తమా అటాక్ తగ్గే ఛాన్స్ ఉంది. మీకు ఈ ప్రపంచంలో ఉన్న అత్యంత చిన్నదైన ఇంటర్నేషనల్ బ్రిడ్జ్ ని చూపిస్తాను. ఈ పిక్చర్ లో రైట్ సైడ్ ఉన్నది కెనడా అండ్ లెఫ్ట్ సైడ్ ఉన్నది యుఎస్ఏ. వరల్డ్ ఫేమస్ కంపెనీ అయిన పూమా అండ్ అడిడాస్ కంపెనీ క్రియేటర్స్ ఉన్నారు కదా, వీళ్ళిద్దరూ అన్న తమ్ముళ్ళే. ఫిలిం లో ఒక్క హ్యూమన్ బీయింగ్ కూడా లేకుండా ఆస్కార్ గెలుచుకున్న ఫస్ట్ ఫిలిం వచ్చేసి మిక్కీ మౌస్. బెసెన్జి అనే ఒక కుక్క జాతి ఉంది. ప్రపంచంలో ఉన్న అన్ని కుక్కల్లో ఈ ఒక్క కుక్క జాతి అస్సలు మొరగదు. తేలు తన ప్రెగ్నెన్సీ టైంలో తన పిల్లల్ని తన వీపు మీదే మోస్తుంది. ఈ చేప పేరు గొలియత్ టైగర్ ఫిష్. దీనికి మనుషుల్లాగానే 32 పళ్ళుంటాయి. ఇవి సునాయసంగా ఒక క్రొకడైల్ని తినేయగలవు. సైబీరియా దేశంలో అక్కడున్న తమ పిల్లలకి విటమిన్ డి కావాలని డార్క్ వింటర్ సీజన్లో ఆ పిల్లల్ని యూవీ లైట్ ఉన్న గదిలో ఉంచుతారు. 1986 వరకు డైమండ్స్ కేవలం ఇండియాలో మాత్రమే దొరికేవి. ప్రపంచంలో ఉన్న అన్ని దేశాలలో నెదర్లాండ్ ని సేఫెస్ట్ కంట్రీ అని చెప్పుకుంటారు, ఎందుకంటే ఇక్కడ క్రైమ్ రేట్ చాలా తక్కువ. అక్కడ జైల్స్ ఖాళీగా ఉన్నాయని ఇతర దేశాల నుండి క్రిమినల్స్ ని ఇంపోర్ట్ చేసుకుంటారు. ఇంకా అక్కడున్న చాలా జైల్స్ మూసేశారు కూడా. ఒక తండ్రి తన కొడుకు కోసం ఊడెన్తో ఎలక్ట్రిక్ లాంబోర్గని కార్ని డిజైన్ చేశాడు, అది కూడా కేవలం 65 రోజుల్లోనే. ఇది అచ్చం వర్జనల్ లాగానే ఉంది కదా. ఇతని పేరు హార్వే బాల్. మనం రోజు ఉపయోగించే స్మైలీ ఇమోజీని క్రియేట్ చేసింది ఇతనే. అందుకు ఇతనికి 45 అమెరికన్ డాలర్స్ మాత్రమే ఇచ్చారు. ఇతను దానిమీద రాయల్టీని కూడా తీసుకోలేదు. ఒకవేళ తీసుకోనుండుంటే ఇతనికి ఇప్పుడు కొన్ని కోట్ల రూపాయలు వచ్చేవి. రోబోటిచ్ 3D అనే కంపెనీ ఒక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రోబోట్ ని తయారు చేసింది. ఇది రోడ్డు మీద ఉన్న పార్ట్ హోల్స్ ని అండ్ రోడ్డు క్రాక్స్ ని కనిపెట్టి రిపేర్ చేస్తుంది. ఈ రోబోట్ మన ఇండియాలో కూడా తీసుకొస్తే బాగుండు. రిక్ మోబియస్ అనే వ్యక్తి 2014 ఒక ఇంపాసిబుల్ మూమెంట్ ని ఫోటో తీశాడు. అదే ఈ ఫోటో. ఇందులో రెయిన్బో ఏర్పడి మెరుపు వచ్చి ఒక ప్లేన్ ని తాకింది, దాంతో ఈ మెరుపు బ్రేక్ అయినట్లు ఉంది కదా. దిస్ ఈస్ ద వన్ ఆఫ్ ద వండర్ఫుల్ పిక్చర్ ఇన్ హిస్టరీ. రాత్రిపూట 9 అవర్స్ కన్నా ఎక్కువసేపు నిద్రపోయినా లేదా డే టైంలో ఎక్కువసేపు కూర్చున్న వాళ్ళు తొందరగా చనిపోయే ఛాన్స్ ఎక్కువగా ఉందని ఒక రీసెర్చ్ లో తెలిసింది. కాలం ఎలా మారిందో చూడండి. ఒకప్పుడు అందరి దగ్గర గుర్రాలుండేవి, కేవలం ధనవంతుడి దగ్గర మాత్రమే కార్లుండేవి. కానీ ఇప్పుడు అందరి దగ్గర కార్లున్నాయి, కానీ గుర్రాలు మాత్రం ధనవంతుల దగ్గర మాత్రమే ఉన్నాయి. ఐస్లాండ్ ని ఈ వరల్డ్లోనే మోస్ట్ పీస్ఫుల్ కంట్రీ అని చెప్పుకుంటారు. ఈ కంట్రీకి ఆర్మీ కూడా లేదు. 1900 ఆర్మీ వాళ్ళు ఇలాంటి మిలిటరీ సైకిల్ ని వాడేవారు. ఈ సైకిల్ వీల్స్ కి స్ప్రింగ్స్ ఉన్నాయి. జపాన్ వాళ్ళు వర్షం పడినప్పుడు ఆ రైన్ వాటర్ ని స్టోర్ చేస్తారు, మళ్ళీ దానిని ఈ విధంగా రోడ్ క్లీన్ చేయడానికి యూజ్ చేస్తారు. ఇతని పేరు సిమో హయా. ఇతనిని వరల్డ్స్ డెడ్లియెస్ట్ స్నైపర్ అని చెప్పుకుంటారు, ఎందుకంటే 1939 సోవియట్ యూనియన్ కి ఫిన్లాండ్ కి మధ్య జరిగిన యుద్ధంలో ఇతను 505 మందిని చంపేశాడు, అది కూడా కేవలం 100 రోజుల్లోనే. 3 టన్నులున్న ఏనుగు కాలు కింద ఉన్న ప్రెజర్ కన్నా హై హీల్స్ వేసుకున్న ఒక 50 కిలోలున్న అమ్మాయి కాలు కిందే ఎక్కువ ప్రెజర్ ఉంటుంది. ఈ వరల్డ్లోనే ఫాస్ట్గా మూవ్ అయ్యే కాంటినెంట్ ఆస్ట్రేలియా. ఇది ప్రతి సంవత్సరం 7 సెంటీమీటర్స్ నార్త్ కి మూవ్ అవుతుంది. ఒకవేళ ఎవరైనా న్యూక్లియర్ బ్లాస్ట్ జరిగే చోట ఉంటే వాళ్ళు నొప్పి లేకుండా చనిపోతారు, ఎందుకంటే మనకి గాయమయ్యి ఆ నొప్పి మన బ్రెయిన్ డిటెక్ట్ చేసే లోపే ఆ ఎక్స్ప్లోజన్ మనల్ని చంపేస్తుంది. ఫ్రెండ్స్, మీరు ఎప్పుడైనా స్నో కరిగి డైరెక్ట్గా సముద్రంలో కలవడం చూసారా? ఒకసారి ఈ పిక్చర్ని చూడండి. ఇందులో లెఫ్ట్ సైడ్ ఉన్నది మంచు, రైట్ సైడ్ ఉన్నది సముద్రం. ఇది జపాన్లోని వెస్టర్న్ కోస్టల్ ఏరియా. ఇప్పుడు మీకు స్క్రీన్ మీద 2 పక్షులు కనిపిస్తున్నాయి కదా, నిజానికి అవి పక్షులు కాదు, ఇది ఒక పువ్వు. దీని పేరు యులాన్ మ్యాగ్నోలియస్. 1932 వింటర్ సీజన్లో విపరీతమైన చలి ఉండేది,
అది ఎంతలా అంటే ఈ చలి వల్ల నయాగరా ఫాల్స్ నీళ్లు కంప్లీట్గా గడ్డగట్టుకున్నాయి. ఇతని పేరు కోబ్. ఇతను ఒక బాస్కెట్బాల్ ప్లేయర్, కాలిఫోర్నియాకి చెందిన ఒక జంట. ఇతనికి వీరాభిమానులు. సో వీళ్ళు గ్రాస్ కట్టర్ని ఇంకా జీపీఎస్ని ఉపయోగించి ఇతని పిక్చర్ని డ్రా చేశారు. చాలా అద్భుతంగా ఉంది కదా. మన భూమి చుట్టూ ఇన్ని శాటిలైట్స్ ఉన్నాయి. అందులో రెడ్ కలర్లో ఉన్నది యాక్టివ్ శాటిలైట్స్, వైట్ కలర్లో ఉన్నది ఇన్యాక్టివ్ శాటిలైట్స్. పోలీస్ డాగ్ ట్రైనింగ్లో ఫైనల్ టెస్ట్ ఏంటో తెలుసా? సెల్ఫ్ కంట్రోల్. ఈ కుక్కల ముందు పిల్లిని ఉంచుతారు. ఏ డాగీ అయితే కంట్రోల్ చేసుకుంటుందో దానిని పోలీస్ డాగ్గా సెలెక్ట్ చేస్తారు. మన ప్రపంచంలో ఉన్న 69% మంచినీళ్లు గ్లేసియర్స్లోనూ ఐస్ షీట్స్లోనూ దాగి ఉంది. ఈ బుక్ పేరు బుక్ ఆఫ్ ది నేమ్స్. ఇది ఆస్విచ్లో ఉంది. ఇందులో సెకండ్ వరల్డ్ వార్లో చంపబడిన బాధితుల అందరి పేర్లు ఇందులో ఉన్నాయి. ఇది ఆల్బర్ట్ ఐన్స్టీన్ యొక్క లాస్ట్ ఫోటో. అలాగే ఇది నికోలా టెస్లా యొక్క లాస్ట్ ఫోటో. దోస్ ఆర్ ద మోస్ట్ బ్రిలియంట్ మైండ్స్ ఇన్ ద హిస్టరీ. ఎలాన్ మాస్క్, స్టీఫెన్ హాకింగ్ అండ్ స్టూ వాజ్నాయక్ వాళ్ళు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెంట్ వెపన్స్ని బ్యాన్ చేయాలని ఓపెన్ లెటర్ మీద సైన్ చేశారు. ఈ పిల్లికి సెక్టోరల్ హాక్టాక్రోక్రోమియా అనే డిసార్డర్ ఉంది. దాంతో ఈ పిల్లి ఐరిస్ 2 డిఫరెంట్ కలర్స్లో ఉంటుంది. ఇది ఒక రేర్ డిసార్డర్. ఈమె పేరు క్లారా లాజెన్. 2012లో ఈమెకి 10 సంవత్సరాలు ఉన్నప్పుడు తన సైన్స్ క్లాస్లో యాక్సిడెంటల్లీ ఒక కొత్త మాలిక్యుల్ని క్రియేట్ చేసింది. ఆ మాలిక్యుల్ పేరు టెట్రానిట్రాటాక్సిక్ కార్బన్. 1937లో ఫర్ ద ఫస్ట్ టైం ఇద్దరు ఆడవాళ్లు షార్ట్స్ వేసుకుని రోడ్డు మీద వచ్చారు. అదే టైంలో కార్లో వెళ్తున్న ఒక అతను ఇది చూసి యాక్సిడెంట్ చేశాడు. ప్రపంచంలో ప్రతిరోజు మ్యాగీ ప్యాకెట్స్ 2 కోట్లకు పైగా అమ్ముడుపోతున్నాయి. అంటే ఈ ఫ్యాక్ట్ చెప్పుకునే లోపే ఇంకో 2,000 ప్యాకెట్స్ అమ్ముడుపోయింటాయి. ఎడారిలో అస్సలు నీళ్లు ఉండవు, వర్షం అస్సలు పడదు. బట్ ఫ్రెండ్స్, మీకు తెలుసా, అది 18th February 1979. ఆ రోజు సహారా ఎడారిలో వర్షం పడడం కాదు, ఏకంగా 30 నిమిషాల పాటు మంచు కురిసింది. ఈఫిల్ టవర్ని డిజైన్ చేసిన గాస్టెవ్ ఈఫిల్ తన కోసం సీక్రెట్ అపార్ట్మెంట్ని ఈఫిల్ టవర్ టాప్లో కట్టుకున్నాడు. ఈ వరల్డ్లోనే మోస్ట్ కాస్ట్లీయెస్ట్ పర్ఫ్యూమ్ వచ్చేసి క్లియూ క్రిస్టియాన్ No. 1 ప్యాసెంట్ గ్రాడియంట్. ఇది కేవలం 30 ml కాస్ట్ వచ్చేసి 1,43,000 అమెరికన్ డాలర్స్. మన కరెన్సీ ప్రకారం చూసుకుంటే అక్షరాల కోటి రూపాయలు. ఈ పర్ఫ్యూమ్ని ఒక ఫ్లాస్క్లో నింపి ఇస్తారు. దానికి 2,000 డైమండ్స్ ఉంటాయి. మన బ్రెయిన్లో ప్రతి సెకండ్కి 1,00,000 కెమికల్ రియాక్షన్స్ జరుగుతుంటాయి. ఈ వరల్డ్లోనే మోస్ట్ ఎక్స్పెన్సివ్ అండ్ రాయల్టీ వాచెస్లో రోలెక్స్ వాచ్ ఎప్పుడు ముందే ఉంటుంది. అయినా కానీ ఈ కంపెనీ నాన్ ప్రాఫిటబులే. ఎందుకంటే ఈ కంపెనీకి వచ్చే 90% రిటర్న్స్ని చారిటీస్కే డొనేట్ చేస్తున్నారు. ఎందుకంటే ఈ కంపెనీ ఫౌండర్ అయిన హాన్స్ విల్స్ డ్రాఫ్ ఒకప్పుడు ఆర్ఫన్ కాబట్టి. 1960లో ఈ పిక్చర్ని తీశారు. ఇందులో యుఎస్ఏ నేవీ వాళ్ళు ఆల్బర్ట్ ఐన్స్టైన్కి ట్రైబ్యూట్ చేస్తున్నారు. ఎందుకంటే తన జీవితం మొత్తాన్ని ఫిజిక్స్కి అంకితం చేసి E=MC² రిలేషన్ని కనిపెట్టినందుకు. డ్రాగన్ ఫ్లైస్ అంటే తూనిగలు. ఇవి మేట్లో పార్టిసిపేట్ చేసినప్పుడు ఒక లవ్లీ హార్ట్ షేప్ ఫామ్ అవుతుంది. చార్లీ చాప్లిన్ కూతురు 1992లో తీసిన చాప్లిన్ బయోపిక్లో చాప్లిన్ యొక్క మదర్ క్యారెక్టర్ని చేసింది. ఇతని వయసు 106 సంవత్సరాలు, ఈమె వయసు 105 సంవత్సరాలు. వీళ్ళకి పెళ్ళై 80 సంవత్సరాలు అవుతుంది. సో వీళ్ళు ఈ ప్రపంచంలోనే ఓల్డెస్ట్ లివింగ్ కపుల్గా గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డులోకి ఎక్కారు. బెర్లిన్ అనే సిటీలో ఉన్న ఒక హోటల్లో ఒక అక్వేరియం ఉంది. అది ఏకంగా 82 అడుగులు ఉంటుంది. దీనిని చూడడానికి దీని మధ్యలో ఒక లిఫ్ట్ కూడా ఉంది. ఇందులో దాదాపుగా 1,500 చేపలుంటాయి. ఫ్రెండ్స్, ఒకసారి ఈ పిక్చర్ని చూడండి. బ్రెజిల్లో రోడ్డు కన్స్ట్రక్షన్ జరుగుతుంది. అప్పుడు ఈ కార్ అడ్డుగా ఉంది. అయితే ఈ కార్ని తీయడానికి ఆ కార్ ఓనర్ తిరస్కరించాడు. సో ఆ విధంగానే కన్స్ట్రక్షన్ చేసేశారు. దాంతో ఈ కార్ అక్కడే స్టక్ అయిపోయింది. ఒకసారి ఈ పిక్చర్ని చూడండి. ఫిజిక్స్ లాస్ని బ్రేక్ చేసి యాంటీగ్రావిటీలో ఉన్నట్లుంది కదా. యాక్చువల్గా ఇది ఒక స్టాచ్యూ. ఇది కైరో ఎయిర్పోర్ట్లో ఉంది. దీనిని అబ్బాస్ అనే ఒక ఈజిప్షియన్ ఆర్టిస్ట్ డిజైన్ చేశాడు. సాఫ్రాన్ అంటే కుంకుమ పువ్వు.
ఇది కేవలం 1 గ్రాము వచ్చేసి 500 రూపాయలకు పైనే ఉంటుంది. మన చేతిలో సరిపడే అంత సాఫ్రాన్ కోసం ఏకంగా 75 పువ్వులను కోయాల్సి ఉంటుంది. అందుకే ఇది అంత కాస్ట్లీ. ఈ పిక్చర్ని తైవాన్లోని ఒక హాస్పిటల్లో తీశారు. చిన్నప్పుడు ఎలాగైతే వాళ్ళమ్మ ఇతనికి ఆహారం తినిపించిందో అదేవిధంగా ఇప్పుడు తన తల్లికి ఆహారం తినిపిస్తున్నాడు. సో గ్రేట్ కదా, ఇతనికి ఖచ్చితంగా ఒక లైక్ చేయాల్సిందే. ఒక ఆఫ్రికన్ వైఫ్ ఏం చేసిందంటే, తన హస్బెండ్ చాలా పూర్ అనే ఒక్క రీజన్తో తన హస్బెండ్ ఇంకా తన 7 పిల్లల్ని వదిలేసి వెళ్ళిపోయింది. ఇక్కడ వింత విశేషం ఏంటంటే, కొన్ని రోజుల తర్వాత ఒక టూరిస్ట్ ఉమెన్ ఇక్కడికి వచ్చింది. ఇతని లవ్లో పడిపోయింది. ఇతనిని పెళ్లి చేసుకుని తన 7 పిల్లల్ని అడాప్ట్ చేసుకుంది. ఈ ప్రపంచంలో టొబాకోని బ్యాన్ చేసిన ఫస్ట్ దేశం భూటాన్. ఒకసారి ఈ పెళ్లికూతుర్ని చూడండి. నిజానికి ఇక్కడున్నది పెళ్లికూతురు కాదు, ఇది ఒక కేక్. అవును, లిబియన్ దేశానికి చెందిన ఒక చెఫ్ దీనిని తయారు చేశాడు. అండ్ ఇంకా ఇది ఈ వరల్డ్లోనే మోస్ట్ బ్యూటిఫుల్ కేక్గా ప్రైజ్ గెలుచుకుంది. ఇక్కడ పిక్చర్లో ఉన్నది ఒక పింక్ సాల్ట్ లేక్. ఈ లేక్ వెస్టర్న్ ఆస్ట్రేలియాలో ఉంది. అలాస్కాలో టౌన్ బారో అనే ఒక ఊరుంది. ఇక్కడ సూర్యుడు నవంబర్ 18కి అస్తమించి జనవరి 23కి ఉదయిస్తాడు. ఈ 67 రోజులు అక్కడ చీకటిగానే ఉంటుంది. ఇరాక్ వాళ్ళు బుక్స్ని స్ట్రీట్లోనే పెట్టి అమ్ముతారు. వాటిని రాత్రిపూట కూడా స్ట్రీట్లోనే ఉంచుతారు. వాటికి ఎటువంటి సెక్యూరిటీని ప్రొవైడ్ చేయరు, ఎందుకంటే ఇరాక్ వాళ్ళు ఒకటే అంటున్నారు, చదువుకున్నవాడు బుక్స్ని దొంగిలించడు. అలాగే దొంగ ఆ పుస్తకాన్ని ఎలాగో చదువుకోలేడు, అందుకని వీళ్ళు వీటికి సెక్యూరిటీని ప్రొవైడ్ చేయట్లేదు. సౌదీ అరేబియాలో ఎగ్జామినేషన్ హాల్స్లో స్టూడెంట్స్కి వాటర్, చాక్లెట్స్, ఐస్ క్రీమ్స్, శాండ్విచ్, స్నీకర్స్, నాప్కిన్, ఇంకా టీ కూడా ప్రొవైడ్ చేస్తారు. ఇదేదో వింత జీవిలా ఉంది కదా, నిజానికి ఇది ఒక గబ్బిలం. ఈ జాతి పేరు బంబుల్ బీ బ్యాట్. ఇది ఈ భూమి మీద అత్యంత చిన్న గబ్బిలం. ప్రస్తుతం ఇప్పుడు భూమి మీద ఉన్న ప్లేన్స్ అన్నిటికన్నా వరల్డ్ వార్ 2 టైంలో ఎక్కువ ప్లేన్స్ డిస్ట్రాయ్ అయిపోయాయి. ప్రపంచవ్యాప్తంగా ప్రతి 10 సెకండ్లకు ఒకసారి ఎవరో ఒకరు ఆల్కహాల్ వల్ల చనిపోతున్నారు. ఇప్పుడు మీకు స్క్రీన్ మీద ఒక ఇమేజ్ కనిపిస్తుందా, ఒక సిటీ మొత్తం నీళ్లలో మునిగిపోయినట్లు ఉంది కదా. అయితే ఇది లాస్ ఏంజల్స్ యొక్క టాప్ వ్యూ. టైం ట్రావెల్ చేసిన ఒక వ్యక్తి 5000 సంవత్సరాలు ఫ్యూచర్లోకి వెళ్ళి ఈ ఇమేజ్ని తీసుకొచ్చి అతను టైం ట్రావెల్ చేశాడని క్లెయిమ్ చేశాడు. ఒక తండ్రి పేరు రాబర్ట్ లేన్. అయితే ఇతను ఇతని 2 కొడుకులకి విచిత్రమైన పేర్లు పెట్టాడు. ఒకటి పేరు విన్నర్, ఇంకొకటి పేరు లూజర్. ఇక్కడ విచిత్రం ఏమిటంటే, విన్నర్ అనేవాడు క్రిమినల్ అయ్యాడు, లూజర్ అనేవాడు డిటెక్టివ్ అయ్యాడు. గెలియం అనే మెటల్ కేవలం మన రూమ్ టెంపరేచర్కే మెల్ట్ అయిపోతుంది. తుహిందే అనే స్టూడెంట్ 90% అంగవైకల్యంగా ఉన్నాడు. అయినప్పటికీ ఇతని 10th క్లాస్ సిబిఎస్ఈ ఎగ్జామ్స్లో 88% మార్క్స్ తెచ్చుకున్నాడు. ఒకవేళ మీరు డిలీట్ అయినా మీ వాట్సాప్ మెసేజెస్ని చూడాలనుకుంటున్నారా, అయితే దానికోసం మీరు వాట్సాప్ రిమూవ్డ్ ప్లస్ అనే యాప్ని ఇన్స్టాల్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇందులో డిలీట్ అయినా అన్ని మెసేజెస్ స్టోర్ అయి ఉంటాయి. రీసెంట్గా చేసిన ఒక స్టడీలో ఏం తెలిసిందంటే, చాలామంది అమ్మాయిలు రాత్రిపూట ఓవర్ థింకింగ్ చేయడం వల్ల 2 to 4 అవర్స్ నిద్ర కోల్పోతున్నారట. టామ్ అండ్ జెర్రీని ఒరిజినల్గా జాస్పర్ అండ్ జింగ్స్ అని పిలుస్తారు. మనం డీప్ స్లీప్లో ఉన్నప్పుడు మనకి తెలియకుండా మనం నిద్రలోనే నడుస్తుంటాం కదా, దానిని ఫాల్స్ వాకింగ్ అని పిలుస్తారు. ఈ వరల్డ్లోనే మోస్ట్ ఫాస్టెస్ట్ రన్నర్ ఉసేన్ బోల్ట్ అని మనందరికీ తెలిసిందే. అయితే రన్నింగ్లో ఇతని కెరియర్ ఎలా మొదలైందో తెలుసా, మధ్యాహ్నం ఫ్రీ లంచ్ కోసం బెట్ వేసుకొని దాంట్లో ఉసేన్ బోల్ట్ ఫస్ట్ వచ్చాడు. దాంతో తన రన్నింగ్ స్కిల్స్ బయటపడ్డాయి. మనం వేరే దేశానికి వెళ్ళాలంటే పాస్పోర్ట్, వీసా ఖచ్చితంగా ఉండాల్సిందే. అయితే ఈ ప్రపంచం మొత్తంలో కేవలం ఒకే ఒక్క వ్యక్తికి మాత్రం ప్రపంచంలో ఏ దేశానికైనా పాస్పోర్ట్, వీసా లేకుండా వెళ్ళొచ్చు. ఆ పర్సన్ ఎవరో కాదు, క్యూన్ ఎలిజబెత్ 2. యాపిల్ కంపెనీ ప్రతి 3-4 వారాలకు ఒకసారి ఒక కంపెనీని కొనేసుకుంటుంటుంది. ఆ విధంగా లాస్ట్ 6 ఇయర్స్లో యాపిల్ ఏకంగా 100 కంపెనీస్ని కొనేసింది. ఒక ఆస్ట్రిచ్ పక్షి చాలా బలంగా కిక్ చేస్తుంది. అది ఎంతలా అంటే, దాన్ని దెబ్బకు మనుషులు ఈజీగా చనిపోతారు. అంతేకాదు, కేవలం సింగిల్ కిక్తో ఆస్ట్రిచ్ ఒక సింహాన్ని కూడా చంపేయగలదు. మన మనుషులు రోజులో 6 నుండి 8 గంటలు ఖచ్చితంగా నిద్రపోవాలి. అలానే ఈ నేచర్లో ఉన్న అన్ని జంతువులు కూడా కొన్ని గంటలు నిద్రపోతాయి.
కానీ జిరాఫీస్ కి మాత్రం రోజులో 5 నుండి 30 నిమిషాలు నిద్ర సరిపోతుంది. ఇతని పేరు సోయిచినో గూచి. ఇతను ఒక జపనీస్ ఆస్ట్రోనట్. ఇతను హిస్టరీలోనే ఫస్ట్ టైం ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ లో రాడిష్ ని పండించి తిన్నాడు. థోనీస్ అనే ఈజిప్షియన్ సిటీ ఒకటి ఉండేది. అది గత 1200 సంవత్సరాల నుండి కనుమరుగైపోయింది. అయితే 2013లో మెడిటేరియన్ సీలో ఈ సిటీని కనిపెట్టారు. ఈ వరల్డ్లోనే మోస్ట్ లార్జెస్ట్ కేవ్ వియట్నాంలో ఉంది. ఈ గుహ ఎంత పెద్దదంటే దీని లోపల సపరేట్గా ఫారెస్ట్ అండ్ క్లౌడ్స్ ఉన్నాయి. ఇప్పుడు మీకు స్క్రీన్ మీద కనిపిస్తున్న ఈ బుద్ధ స్టాచ్యూ ఈ వరల్డ్లోనే బిగ్గెస్ట్ స్టోన్ స్టాచ్యూ. దీనిని చెక్కడానికి దాదాపుగా 90 సంవత్సరాలు పట్టింది. సౌత్ ఆఫ్రికాలో ఒక చెట్టు ఉంది. దీని వయసు 2000 సంవత్సరాలు. దీనిని ది ట్రీ ఆఫ్ లైఫ్ అని పిలుస్తారు. ఇతని పేరు డెవోట్ సిక్. ఇతను తలకు కట్టుకునే తలపాగు ఈ వరల్డ్లోనే చాలా పెద్దది. దీనిని కట్టుకోవడానికి ఇతనికి 6 గంటల సమయం పడుతుంది. ఈ తలపాగు ఏకంగా 45 కిలోగ్రాములు ఉంటుంది. ఇప్పటికే మనుషులు చందమామ మీద 200 టన్నుల చెత్తని నింపేశారు. అందులో స్పేస్ షిప్స్, ఓల్డ్ షూస్, 96 బ్యాగ్స్ విత్ యూరిన్స్ అండ్ వామిటింగ్స్ ఇంకా చాలా ఉన్నాయి. ఈ పెంపుడు పెంగ్విన్ పేరు లాలా. ఈ పెంగ్విన్ జపాన్లో ఉంటుంది. ఇది ప్రతిరోజు బ్యాగ్ తగిలించుకొని తన కోసం మార్కెట్కి వెళ్ళి చేపల్ని కొనుక్కుంటుంది. జపాన్లో ఒక ఆర్ట్ ఉంది. ఒక ఆకుని తీసుకొని అందులో ఒక మినీ వరల్డ్నే డిజైన్ చేస్తారు. చూడడానికి చాలా వండర్ఫుల్గా ఉంది కదా. దీనిని లిటో లీఫ్ ఆర్ట్ అని పిలుస్తారు. ఇప్పుడు స్క్రీన్ మీద మీకు ఒక కన్ను ఫోటో కనిపిస్తుందా? నిజానికి ఇది ఫోటో కాదు, కలర్ పెన్సిల్తో గీసిన రియలిస్టిక్ డ్రాయింగ్. అవును, టెక్సస్కు చెందిన జోసే వెర్గారా అనే 19 ఏళ్ల ఆర్టిస్ట్ దీనిని చాలా రియలిస్టిక్గా గీశాడు. ఇప్పుడు మీకు ఒక ప్యారెట్ కనిపిస్తుందా? నిజానికి ఇది ప్యారెట్ కాదు. మీరు సరిగ్గా గమనిస్తే ఒక ఉమెన్ బాడీకి పెయింట్ వేసుకుని ప్యారెట్ షేప్లో కూర్చొని ఉంది. స్విట్జర్లాండ్లో ఇలాంటి ఓపెన్ హోటల్స్ ఉంటాయి. ఇందులో 1 నైట్ స్టే చేయడానికి 230 యూరోస్ కట్టాల్సి ఉంటుంది. మన ఇండియన్ కరెన్సీ ప్రకారం చూసుకుంటే 20,000 రూపీస్. ఒకవేళ ప్రళయం వచ్చి మన మానవ జాతి అంతరిస్తే ఆ తర్వాత వచ్చే తరానికి ఓరియో రెసిపీస్ అండ్ కుక్కీస్ని అందించాలని ఆ కంపెనీ నార్వేలో ఒక ఆస్టెడ్ ప్రూఫ్ బంకర్స్ని కన్స్ట్రక్ట్ చేసి అందులో ఓరియో రెసిపీస్ అండ్ కుక్కీస్ని స్టోర్ చేసి ఉంచింది. ఇంగ్లాండ్లో ససెక్స్ అనే ఒక ప్లేస్ ఉంది. దీనిని ది ఎర్త్ ఎండ్స్ అని అంటారు. చాలా అద్భుతంగా ఉంది కదా. ఒకసారి ఈ పిక్చర్ని చూడండి. ఇందులో ఉన్న 1212 పిల్లర్స్ ఒక్క డాట్ దగ్గర కలుసుకున్నట్లు ఉంది కదూ. దీనిని రామేశ్వరం టెంపుల్లో 1740 సంవత్సరాల క్రితం కట్టారు. బ్లూ కలర్ ఐస్ ఉన్న వాళ్ళకి చీకట్లో కూడా బెటర్ విజిబిలిటీ ఉంటుంది. ఈ ప్రపంచంలో ప్రతి సంవత్సరం ల్యాబొరేటరీ ఎక్స్పెరిమెంట్స్ పేరుతో 115 మిలియన్ జంతువులను చంపేస్తున్నారు. కెనడాలో హడ్సన్ బే అనే ఒక ప్లేస్ ఉంది. అయితే ఇక్కడ గ్రావిటీ చాలా తక్కువగా ఉంటుంది. చిన్న చిన్న ఉడత పిల్లలు ఉంటాయి కదా, ఒకవేళ వాటి పేరెంట్స్ చనిపోతే మిగతా స్క్వరెల్స్ ఆ బేబీ స్క్వరెల్స్ని అడాప్ట్ చేసుకుంటాయి. ఆస్ట్రేలియాలో గ్రీన్ లేక్ అనే ఒక పార్క్ ఉంది. ఇది వింటర్ సీజన్ మొత్తం డ్రైగా ఉంటుంది. అలాగే స్ప్రింగ్ సీజన్లో 10 అడుగుల లోతుకి వెళ్ళిపోతుంది. ఫిలిప్పీన్స్ వాళ్ళు 1 గంటలో 3.2 మిలియన్ ట్రీస్ని నాటి ఓల్డ్ రికార్డ్ని క్రియేట్ చేశారు. ఈ వరల్డ్లోనే లార్జెస్ట్ లైగర్ వచ్చేసి హర్క్లస్ లైగర్. ఇది మేల్ లయన్కి ఫీమేల్ టైగర్కి క్రాస్ బ్రీడ్లో పుట్టింది. దీని బరువు 900 పౌండ్లు, అంటే ఆల్మోస్ట్ 400 కిలోగ్రామ్స్. ఈ చెట్టు పేరు డ్రాగన్స్ బ్లడ్ ట్రీ. ఈ చెట్టుని కట్ చేసినప్పుడు మనిషికి ఎలాగైతే రక్తం కారుతుందో అచ్చం అలానే ఈ చెట్టుకి రెడ్ కలర్లో ద్రవం కారుతుంది. టిబెట్టాన్ మాస్టిఫ్ అనే ఒక కుక్క జాతి ఉంది. ఇది ఈ వరల్డ్లోనే మోస్ట్ ఎక్స్పెన్సివ్ డాగ్. చైనాలో ఈ కుక్కని $2 మిలియన్ పెట్టి కొనుక్కున్నారు. మన కరెన్సీ ప్రకారం ఆల్మోస్ట్ 15 కోట్ల రూపాయలు. 1909లో ఒకసారి మన దేశానికి చెందిన 46 మంది ఫ్రీడమ్ ఫైటర్స్ని ఉరితీయాలని బ్రిటిష్ వాళ్ళు కోర్టులో కేసేశారు. సో దానికి సంబంధించిన చర్చ జరుగుతుంది. ఆ 46 ఫ్రీడమ్ ఫైటర్స్ తరపున మన దేశానికి చెందిన ఒక లాయర్ వాదిస్తున్నాడు. ఆర్గ్యుమెంట్ జరుగుతున్న టైంలో ఈ లాయర్ సబార్డినేట్ వచ్చి ఇతనికి ఒక చీటీ ఇచ్చాడు. అది చదివి తన ఆర్గ్యుమెంట్ని కంటిన్యూ చేస్తున్నాడు. ఆ చీటీలో ఏముంది అని జడ్జి అడిగాడు. దానికి అతను, హాస్పిటల్లో ఉన్న నా భార్య చనిపోయింది అని చెప్పాడు.
మరి నువ్వు వెళ్ళొచ్చు కదా అని జడ్జి చెప్పాడు. దానికి అతను, నా భార్య ఎలాగో చనిపోయింది, ఒకవేళ నేను వెళ్ళిపోతే ఈ 46 ఫ్రీడమ్ ఫైటర్స్ ఉరికంబం ఎక్కుతారు, సో ఫస్ట్ నేను ఈ కేసుని కంప్లీట్ చేయాలనుకుంటున్నాను అన్నాడు. కొన్ని ఆర్గ్యుమెంట్స్ తర్వాత ఈ 46 ఫ్రీడమ్ ఫైటర్స్ ని రిలీజ్ చేసేశారు. ఆ లాయర్ ఎవరో కాదు, ది గ్రేట్ సర్దార్ వల్లభాయ్ పటేల్, ద ఐరన్ మ్యాన్ ఆఫ్ ఇండియా. ఏ హ్యూజ్ రెస్పెక్ట్ ఫర్ దిస్ లెజెండ్. మన ఫ్రీడమ్ ఫైటర్స్ కి ఒక లైక్ చేయాల్సిందే. ఒకరోజు ఒక మనిషి పైన మెరుపు పడింది, అండ్ ఆఫ్టర్ దట్ మిరాకిల్ హ్యాపెన్స్. ఎడ్విన్ రాబిన్సన్ అనే వ్యక్తి ఒకరోజు ఒక భయంకరమైన రోడ్ యాక్సిడెంట్ ని ఫేస్ చేశాడు. ఆ యాక్సిడెంట్ తర్వాత తన చూపు శక్తిని కోల్పోయాడు, అంటే గుడ్డువాడైపోయాడు. మెల్లమెల్లగా ఇతను వినికిడి శక్తిని కూడా కోల్పోయాడు. ఇతను ఏదైనా వినాలంటే ఇయర్ రింగ్ అవసరమయ్యేది. ఒకరోజు ఇతను పార్క్ లోని ఒక చెట్టు కింద కూర్చొని ఉన్నాడు. ఇతనుకు కనిపించదు కాబట్టి ఇతని ఫ్యామిలీ మెంబర్స్ లో ఒకరు ఇతనితో, నువ్వు ఇక్కడే కూర్చొని ఉండు, నేను నా పని చేసుకుని వస్తాను అని చెప్పి వెళ్ళిపోయాడు. ఇంకాసేపటి తర్వాత వర్షం పడింది. ఇతను ఆ చెట్టు కింద కూర్చొని ఉన్నాడు. ఇంతలోనే ఒక పెద్ద మెరుపు ఇతని మీద పడింది. ఎడ్విన్ ఒక్క సెకండ్ లో స్పృహ కోల్పోయాడు. తన ఇయర్ రింగ్ కూడా కాలిపోయింది, అలాగే తన తల వెనకాల మొత్తం కాలిపోయింది. వెంటనే ఇతనిని హాస్పిటల్ కి తీసుకెళ్లారు. ట్రీట్మెంట్ జరిగిన తర్వాత ఇతను ప్రాణాలతో బయటపడ్డాడు. ఇక్కడ స్టోరీలో ట్విస్ట్ ఏంటంటే, ఇతనికి స్పృహ వచ్చాక ఇతను ఒకటి చూశాడు. ఎస్, చూశాడు. ఇతను అన్ని చూడగలుగుతున్నాడు. ఇతని చూపు శక్తి వెనకొచ్చింది. ఇంకాసేపటి తర్వాత సరిగ్గా గమనిస్తే ఇతనికి అన్ని వినిపిస్తున్నాయి వితౌట్ ఇయర్ రింగ్, అంటే ఇతని వినికిడి శక్తి కూడా వెనక్కొచ్చింది. కంక్లూజన్ ఏమిటంటే, కేవలం మెరుపు పడడం వల్లే ఇతని వినికిడి శక్తి, చూపు శక్తి వెనక్కొచ్చాయి. అసలు ఇది ఎలా సాధ్యం? ఇట్స్ స్టిల్ అన్నోన్. వరల్డ్స్ ఫేమస్ బ్రిడ్జెస్ లో ఈ బ్రిడ్జ్ కూడా ఒకటి. దీని పేరు బ్రూక్లిన్ బ్రిడ్జ్. దీనిని 24th May 1883 న్యూయార్క్ లో కన్స్ట్రక్ట్ చేశారు. దీనిని తయారు చేస్తున్నప్పుడు ఇదే ఈ ప్రపంచంలో లాంగెస్ట్ సస్పెన్షన్ బ్రిడ్జ్. దీని పొడవు ఏకంగా 1595.5 feet, అండ్ దీని హైట్ 127 feet. దీనిని కన్స్ట్రక్ట్ చేయడానికి 14 సంవత్సరాల సమయం పట్టింది, అండ్ దీనిని నిర్మించడానికి $15 మిలియన్ ఖర్చయింది. ఇప్పట్లో మన ఇండియన్ కరెన్సీ ప్రకారం చూసుకుంటే దాదాపుగా 110 కోట్ల రూపాయలు. బట్ ఈ బ్రిడ్జ్ ని ఇప్పట్లో కన్స్ట్రక్ట్ చేయడానికి $320 మిలియన్ ఖర్చవుతాయి, అంటే మన ఇండియన్ రూపీస్ లో 2,360 crore rupees. అండ్ ఇంకో ఇంట్రెస్టింగ్ థింగ్ ఏంటంటే, ఒకసారి ఈ పిక్ ని చూడండి. ఇది ఒక రేర్ పిక్. ఈ బ్రిడ్జ్ మీద కొంతమంది పెయింటర్స్ కూర్చొని పెయింటింగ్ వేస్తున్నారు. ఈ ఫోటోని 1914 తీశారు. ప్రపంచానికి ద జనరల్ థియరీ ఆఫ్ రిలేటివిటీ E=mc² ని ప్రపోజ్ చేసిన ఆల్బర్ట్ ఐన్స్టీన్ గురించి తెలిసే ఉంటుంది. అయితే ఇది మీకు తెలుసా, ఆల్బర్ట్ ఐన్స్టీన్ యొక్క కళ్ళను ఇప్పటికీ న్యూయార్క్ లో ఒక సేఫెస్ట్ ప్లేస్ లో స్టోర్ చేసి ఉంచారు. వీటిని ఇన్ని సంవత్సరాలు ఇంత సేఫ్ గా ఎలా స్టోర్ చేసి ఉంచారంటే, అక్కడి సైంటిస్టులు కొన్ని కెమికల్స్ ని యూజ్ చేసి ఆ కళ్ళని చాలా సేఫ్ గా భద్రపరిచారు. ఇప్పటికీ అవి గుడ్ కండిషన్ లోనే ఉన్నాయి. దీని గురించి మీరు ఈ ఆర్టికల్ లో క్లియర్ గా చూడొచ్చు. మన ఎనిమల్ కింగ్డమ్స్ లో చూసుకుంటే జిరాఫీ పుట్టిన కొన్ని గంటలకే అది నడవడం దూకడం నేర్చుకుంటుంది. అదే విధంగా గుర్రాలు కూడా పుట్టిన కొన్ని గంటలకే నడవడం నేర్చుకుంటాయి. కానీ మనిషి జన్మించిన తర్వాత నడవడం నేర్చుకోవడానికి కొన్ని సంవత్సరాలు పడుతుంది కంపేర్ టు అదర్ లివింగ్ ఆర్గనిజమ్స్. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకి సంబంధించిన ఒక రూల్ ఉంది, అదేంటంటే నోట్ రిఫండ్. ఈ రూల్ సహాయంతో మీ దగ్గర ఏమైనా చినిగిపోయిన నోట్లుంటే, ఉదాహరణకు మీ దగ్గర 500 నోట్స్ కొన్ని ఉన్నాయి అనుకుందాం, బట్ ఆ నోట్లన్నీ చినిగిపోయి ఉన్నాయి. ఈసారి మీరు ఈ నోట్లన్నీ మీ బ్యాంక్ దగ్గరకు వెళ్ళి ఎక్స్చేంజ్ అడిగితే, అప్పుడు ఆ బ్యాంక్ వాళ్ళు నోట్ రీఫండ్ రూల్ 2009 ప్రకారం మీకు ఆ నోట్లన్నీ ఎక్స్చేంజ్ చేసి ఇస్తారు. వారు ఖచ్చితంగా మీరు ఇచ్చిన నోట్లని యాక్సెప్ట్ చేయాల్సిందే, అండ్ మీకు సరైన నోట్లు ఇవ్వాల్సిందే. ఇప్పుడు మీకు స్క్రీన్ మీద కనిపిస్తున్న ఈ ఫ్లోటింగ్ పూల్ అనేది అమెరికాలోని ఐవోరీ కోస్టల్ ఏరియాలో ఉంది. ఒక వ్యక్తి ఉన్నాడు, అతను ఒక పెద్ద ఫ్లోటింగ్ హోటల్ని బుల్ చేశాడు, అది కూడా 1000s of plastic bottles. అతని పేరు ఎరిక్. ఈ హోటల్లో ఫ్లోటింగ్ పూల్, ఫ్లోటింగ్ రెస్టారెంట్, అండ్ ఇంకా ఇందులో కరావక్ బార్ కూడా ఉంది. ఈ కరావక్ మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్ ని కూడా చెత్త నుంచే కలెక్ట్ చేశారు. కొన్ని సంవత్సరాల క్రితం ఇక్కడ ఏమీ ఉండేది కాదు, కేవలం 1000s of bottles ఈ బ్యూటిఫుల్ కోస్టల్ ఏరియా మొత్తం నిండిపోయి ఉండేది. సో అప్పుడు ఎరిక్ ఇది చూసినప్పుడు ఈ బాటిల్స్ అన్నిటినీ కలెక్ట్ చేయాలని డిసైడ్ అయ్యాడు, అండ్ దాంతో ఒక బ్యూటిఫుల్ హోటల్ని బుల్ చేశాడు. టూరిస్టులు చాలా మంది ఈ ట్రాష్ ఫ్లోటింగ్ బాటిల్స్ మీద స్టే చేయడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. ఇక్కడ 1 night స్టే చేయడానికి $100 pay చేయాలి, అంటే దాదాపుగా 7500 rupees.
ఎరిక్ స్టిల్ ఇప్పటికీ కూడా ప్లాస్టిక్ బాటిల్స్లను కలెక్ట్ చేస్తూనే ఉన్నాడు. ఈ కోస్టల్ లైన్ మొత్తం ప్లాస్టిక్ ఫ్రీగా మారే వరకు ఇలా చేస్తూనే ఉంటాడు. ఇక్కడ మీకు స్క్రీన్ మీద కనిపిస్తున్న ఈ ఫోటో వరల్డ్లోనే రేరెస్ట్ పిక్, ఎందుకంటే ఈ పిక్ అనేది వరల్డ్లోనే అఫీషియల్గా తీసిన ఫస్ట్ సెల్ఫీ పిక్. ఈ సెల్ఫీని తీయడానికి 10 నుండి 15 నిమిషాల సమయం పట్టింది. ఇతను 15 నిమిషాల పాటు నిలబడే సెల్ఫీ తీసుకున్నాడు. అప్పట్లో ఒక సెల్ఫీ తీయడానికి ఇంత సమయం పట్టేది, బట్ ఇప్పట్లో చూసుకుంటే కేవలం 1 సెకండ్లోనే సెల్ఫీ తీసుకుంటున్నాం. అంటే దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు మన టెక్నాలజీ ఎంతలా డెవలప్ అయిందో. మనం ప్రతిరోజు నిద్రలో ఏదో ఒక కళ కంటూనే ఉంటాం. అవి ఆనందాన్ని కలిగించవచ్చు లేదా బాధని కలిగించవచ్చు, బట్ మనం ఉదయాన్నే లేచాక ఆ కళను గుర్తుంచుకుంటే ఆ ఫీలింగ్ చాలా బాగుంటుంది. కానీ మనకి ఈ కళలు 90% వరకు గుర్తుండవు. అయితే జపాన్ వాళ్ళు ఎంత అడ్వాన్స్డ్గా ఉన్నారో మనందరికీ తెలిసిందే. మనకి వచ్చిన డ్రీమ్స్ని వీడియో రూపంలో చూస్తే ఎలా ఉంటుంది? ఈ ఐడియానే జపాన్ వాళ్ళు నిజంగానే చేసి చూపించారు. అదేంటంటే జపాన్ వాళ్ళు సక్సెస్ఫుల్గా డ్రీమ్ రీడింగ్ మిషన్ని కనిపెట్టారు. ఈ మిషన్ని యూజ్ చేసి మనకు రాత్రిపూట వచ్చే ప్రతి కళను మనం లేచాక వీడియో రూపంలో చూడొచ్చు. ఈ మిషన్ ఎలా పనిచేస్తుందంటే ఇది మన బ్రెయిన్ సిగ్నల్స్ని డీకోడ్ చేసి ఒక వీడియో రూపంలో రికార్డ్ చేస్తుంది. దీనివల్ల మనకు వచ్చిన ప్రతి కళని రియల్గా విత్ విజువల్తో సహా చూడొచ్చు. ఈ ఐడియా చాలా క్రేజీగా ఉంది కదా. ఈ డ్రీమ్ రీడింగ్ మిషన్ గురించి మీరేమనుకుంటున్నారో కింద కామెంట్లో తప్పకుండా చెప్పండి. 2016లో రష్యాలోని ఒక సంస్థ మిలిటరీ పర్పస్ కోసం కొన్ని ఆర్టిఫిషియల్ రోబోట్స్ని డిజైన్ చేసింది. అయితే ఇక్కడ ఫ్యాక్ట్ ఏమిటంటే వాళ్ళు తయారు చేసిన రోబోట్స్లో ఒక రోబోట్ అక్కడి నుండి తప్పించుకోవడానికి ప్రతిసారి ట్రై చేస్తూనే ఉంది. బట్ ఆ రోబోట్ని అన్ని రోబోట్స్ డిజైన్ చేసిన విధంగానే డిజైన్ చేశారు. కానీ అది అక్కడి నుండి ఎందుకు తప్పించుకోవడానికి ట్రై చేస్తుందో దానిని తయారు చేసిన ఇంజనీర్కే అర్థం కాలేదు. మన జీవితంలో మనం ఎన్నో వరల్డ్ రికార్డులను అండ్ ఎన్నో గిన్నిస్ వరల్డ్ రికార్డులను చూస్తూనే ఉంటాం. అండ్ వాటిని తెలుసుకోవడానికి ఇంటర్నెట్లో సెర్చ్ కూడా చేస్తూ ఉంటాం. ఇక్కడ కనిపిస్తున్న ఈ వ్యక్తి పేరు డెరియో కోస్తా. ఇతను ఇటలీకి చెందినవాడు. ఇతను చేసిన గిన్నిస్ వరల్డ్ రికార్డ్ గురించి తెలిస్తే మీరు ఖచ్చితంగా ఆశ్చర్యపోక తప్పదు. సాధారణంగా ఒక ఫ్లైట్ టేకాఫ్ అవ్వడానికి రన్వే ఖచ్చితంగా అవసరమవుతుంది. దాని యొక్క లెంత్ 1.5 కిలోమీటర్ నుండి 1.8 కిలోమీటర్ వరకు ఉంటుంది. దీనిని 35 సెకండ్స్ నుండి 1 మినిట్లో కవర్ చేస్తే ఫ్లైట్ టేకాఫ్ అవుతుంది. అయితే టర్కీలో 2.26 కిలోమీటర్స్తో ఒక టన్నెల్ ఉంది. డెరియో కోస్తా ఈ టన్నెల్ నుండి ఫ్లైట్ని పోనించి 2.26 కిలోమీటర్ టన్నెల్ను కేవలం 44 సెకండ్స్లో కవర్ చేసి ఫ్లైట్ని టేకాఫ్ చేశాడు. ప్రపంచంలోనే లాంగెస్ట్ ఫ్లైట్ టేకెన్ త్రో ఎ టన్నెల్ ఫర్ ఎ డిస్టెన్స్ ఆఫ్ 2.26 కిలోమీటర్గా గిన్నిస్ వరల్డ్ రికార్డులోకి ఎక్కింది. వాస్తవంగా ఈ రికార్డును చేసేటప్పుడు కొంచెం తేడా జరిగినా ఆ రిజల్ట్ చాలా ప్రాణాంతకంగా మారేది. ఫ్రెండ్స్, మన లైఫ్లో మనం ఎంతోమంది బ్యూటిఫుల్ మోడల్స్లను చూస్తూ ఉంటాం. వాళ్ళు చేసే యాడ్స్ అండ్ ఫోటోషూట్స్ కూడా చూస్తూ ఉంటాం. సాధారణంగా ఫ్యాషన్ మోడలింగ్ యొక్క ఏజ్ ఆల్మోస్ట్ 16 నుండి 21 లోపు ఉంటుంది. అయితే ఫ్రెండ్స్, మీరు ఎప్పుడైనా 100 సంవత్సరాలు ఉన్న ఒక ఓల్డ్ ఉమెన్ని మోడలింగ్ చేస్తున్నప్పుడు చూసారా? ఇక్కడ కనిపిస్తున్న ఈ ఓల్డ్ ఉమెన్ పేరు ఐరిస్ అప్ఫెల్. ఈమె 100 ఇయర్స్లో కూడా ఫ్యాషన్ మోడల్గా చేస్తుంది. ఈమెకు ఫ్యాషన్ ఐకాన్గా బిరుదు కూడా ఇచ్చారు. ఇక్కడ ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే మోడలింగ్ చేస్తూ కూడా టెక్స్టైల్స్, హోమ్ డెకరేటివ్ బిజినెస్లను కూడా మెయింటైన్ చేస్తుంది. గవర్నమెంట్ ఈమెను చాలా అవార్డ్స్లతో సత్కరించారు. వాస్తవంగా ఈ లేడీ ఏ సూపర్ ఉమెన్ కంటే తక్కువ ఏమీ కాదు. ఇప్పుడున్న సిచ్యువేషన్లో దాదాపుగా అందరూ ఆన్లైన్ షాపింగ్ చేస్తున్నారు. అదే పనిగా అడిషనల్గా ట్యాక్స్లు కట్టి మరీ ఆన్లైన్ షాపింగ్ చేస్తున్నారు. ప్రస్తుతం మనం ఏది కొనాలన్నా ప్రతి దానికి ట్యాక్స్ కట్టాల్సిందే. అయితే మన ప్రపంచంలో ఇలాంటి దేశం కూడా ఉంది. ఒక లాంగ్వేజ్ను నేర్చుకోవాలన్నా, ఆ లాంగ్వేజ్లో మాట్లాడాలన్నా కూడా మనం ఆ గవర్నమెంట్కు అడిషనల్గా ట్యాక్స్ కట్టాల్సి ఉంటుంది. ఈ విషయం చాలా తక్కువ మందికే తెలుసు. నిజానికి బంగ్లాదేశ్లో మీరు ఇంగ్లీష్ లాంగ్వేజ్ను స్కూల్లో నేర్చుకోవాలనుకున్నా, ఇంగ్లీష్లో మాట్లాడాలనుకున్నా ఎక్స్ట్రాగా 15% ఇంగ్లీష్ ట్యాక్స్ అనే పేరుతో ట్యాక్స్ కట్టాల్సి ఉంటుంది. ఎస్పెషల్లీ ఈ రూల్ను ఎక్కువగా ఇంగ్లీష్ మీడియం స్కూల్స్లో అప్లై చేస్తుంటారు. ఇప్పుడు మీకు స్క్రీన్ మీద కనిపిస్తున్న ఇవి నార్మల్ పేపర్సే, బట్ ఇవి దేంతో తయారు చేశారో తెలుసా? దిస్ పేపర్ ఈజ్ మేడ్ అవుట్ ఆఫ్ పూప్. అవును, పేడతో ఈ పేపర్ని తయారు చేశారు. ద రియల్ ఎలిఫెంట్ పూప్. శ్రీలంకకు చెందిన కొంతమంది వర్త్లెస్ వేస్ట్ అయిన పూప్ని తీసుకొని ఒక బిజినెస్ను స్టార్ట్ చేశారు. జనరల్గా ఎలిఫెంట్స్ అన్నీ వెజిటేరియన్సే, అండ్ అవి ప్రొడ్యూస్ చేసే పూప్ మొత్తం ఫైబర్తో ఫిల్ అయి ఉంటుంది. హానెస్ట్లీ ఇది అంత అసహ్యంగా అయితే ఉండదు. సో ఈ పూప్ని తీసుకొని దానిని డ్రై చేసి క్లీన్ చేసి డ్రైడ్, స్ప్రెడ్, కంప్రెస్, స్మూత్,
కట్ చేసి కంబైన్ చేసి దానిని ఒక రియల్ పేపర్ ప్రొడక్ట్గా మారుస్తారు. అండ్ వీటిని లిటరల్లీ 30 కంట్రీస్లో అమ్ముతారు. ఈ బుక్స్ అన్ని కేవలం 8 ఎలిఫెంట్స్ యొక్క పూప్తో తయారు చేస్తారు. ఎందుకంటే ఇవి ఒక్కొక్కటి రోజులో 16 సార్లు పేడ వేస్తాయి. ఇటువంటి పేపర్స్ వల్ల మనం ఈ విధంగా ఫారెస్ట్ని అయితే కట్ చేయాల్సిన అవసరం లేదు. ఇవి చాలా ఎకో ఫ్రెండ్లీ అండ్ నేచర్కి ఎటువంటి పొల్యూషన్ కూడా ఉండదు. చాలా మంచి ఐడియా కదా. మనకి ఏదైనా ప్రాణాపాయం తప్పినప్పుడు మనం అదృష్టంగా భావిస్తాం. అలా ఒకసారి 2 సార్లు జరిగితే పెద్దవాళ్ళు వీళ్ళకి అదృష్టం దరిద్రం పట్టినట్టు పట్టింది అని అంటుంటారు. బహుశా ఈ మాట ఈ కపుల్స్ని చూసి అన్నారనుకుంటా. అదెందుకో ఈ కపుల్ గురించి తెలిస్తే మీకే అర్థమవుతుంది. ఈ కపుల్ గురించి విన్నారంటే మీరు ఖచ్చితంగా ఆశ్చర్యపోవాల్సిందే. వీళ్ళ పేర్లు జాన్సన్ అండ్ జెన్నీ. వీళ్ళు ఇంగ్లాండ్కి చెందిన వాళ్ళు. వీళ్లను అదర్ కంట్రీస్ వాళ్ళు పిలవడానికి చాలా భయపడతారు. ఎందుకంటే జాన్సన్ అండ్ జెన్నీ కపుల్ ఒక సాధారణమైన కపుల్స్ కాదు. ప్రపంచం వాళ్లను బ్యాడ్ లక్ తెచ్చే కపుల్గా చెప్పుకుంటారు. ఎందుకంటే ఈ కపుల్ 2001 సెప్టెంబర్ 11వ తేదీన న్యూయార్క్కి వెళ్లారు. అక్కడ ఉన్న వరల్డ్ ట్రేడ్ సెంటర్లో 2 ప్లేన్స్ క్రాష్ అవ్వడంతో సుమారు 1000 మందికి పైగా ప్రాణాలు కోల్పోవాల్సి వచ్చింది. కానీ ఈ లక్కీ కపుల్ ఆ ప్రమాదం నుండి సురక్షితంగా బయటపడ్డారు. ఇక 2005 సంవత్సరంలో ఈ కపుల్ వెకేషన్ కోసం లండన్కి వెళ్లారు. అక్కడ కూడా 3 అండర్గ్రౌండ్ ట్రైన్స్ అండ్ డబుల్ డెక్కర్ బస్ బ్లాస్ట్ అవ్వడం జరిగింది. ఇక్కడ అమేజింగ్ థింగ్ ఏమిటంటే ఇంత పెద్ద బ్లాస్టింగ్ జరిగినా కూడా ఇక్కడ నుంచి కూడా ఈ కపుల్ ప్రమాదం నుండి సురక్షితంగా బయటపడ్డారు. ఇక మళ్ళీ వీళ్ళు 2008వ సంవత్సరంలో మన భారతదేశానికి రావడం జరిగింది. వీళ్ళు నడిచే సమయంలో ముంబైకి చేరుకున్నారు. అక్కడ ఉన్నటువంటి తాజ్ హోటల్లో వీళ్ళు స్టే చేశారు. కానీ అక్కడ కూడా మనకి తెలిసిన విషయమే, టెర్రరిస్టుల అటాక్ జరిగి సుమారు 100 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. కానీ ఈ కపుల్ అక్కడి నుండి కూడా సురక్షితంగా బయటపడ్డారు. వాళ్ళకేమో లక్కీ, మనకేమో అన్లక్కీ. ఇప్పటికీ కూడా ఈ కపుళ్ళ పేర్లు గూగుల్లో సెర్చ్ చేస్తే థ్యాంక్ గాడ్ జాన్సన్ అండ్ జెన్నీ ఆర్ నాట్ కమింగ్ హియర్ అని చూపిస్తుంది. ఫ్రెండ్స్, మీకు బ్యాంకాక్ అనే పేరు గల కంట్రీ గురించి తెలిసే ఉంటుంది. నిజానికి ఆ కంట్రీ పేరు చాలా పెద్దది. ఈ ప్రపంచంలోనే ఏ సిటీకి ఏ కంట్రీకి లేనంత పొడవు పేరు దీనికి ఉంది. మీరు అనుకోవచ్చు బ్యాంకాక్ అనేది చిన్నదే కదా, చిన్న పేరే కదా అని. బట్ నిజానికి బ్యాంకాక్ కంట్రీ యొక్క అసలు పేరు ఇది. ఈ రీజన్ వల్లే బ్యాంకాక్ యొక్క అసలైన పేరు గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్లోకి ఎక్కింది. మీలో ఎవరైనా ఈ బ్యాంకాక్ యొక్క అసలు పేరు చదవగలిగితే కింద కామెంట్ చేయండి. యుఎస్లో ఉన్న ఒక షూ మేనేజర్ స్విఫ్ట్వేర్ అనే కంపెనీ ద్వారా 2015లో ఒక ప్రెజెంటేషన్ వీడియోని రిలీజ్ చేశాడు. ఆ కంపెనీ ఏం చెప్తుందంటే వీళ్ళు ఒక రకమైన షూస్ని తయారు చేశారు. ఆ షూ ఎలాంటిదంటే మన దగ్గర ఉన్న ఫోన్తో ఆ షూ కలర్ని అండ్ డిజైన్ని మనకి నచ్చిన విధంగా మార్చుకోవచ్చు. ఆఖరికి ఆ కంపెనీ 5 సంవత్సరాల తర్వాత అంటే 2020లో ఈ షూని తయారు చేసి చూపించింది. ఈ వీడియోలో మీరు చూస్తే ఒక పర్సన్ తన దగ్గర ఉన్న స్మార్ట్ వాచ్తో ఆ షూ యొక్క కలర్ అండ్ డిజైన్ని చాలా సులభంగా మారుస్తున్నాడు. కానీ ఈ కంపెనీ ఈ షూస్ని ఎంత కాస్టుతో ఎప్పుడు ఎక్కడ లాంచ్ చేస్తుంది అనేది ఇంకా చెప్పలేదు. కానీ వాళ్ళు తొందరలోనే వీటిని లాంచ్ చేస్తామని చెప్తున్నారు. మీలో ఎవరెవరు ఈ షూస్ని కొనాలనుకుంటున్నారో కింద కామెంట్ చేయండి. ఇది ఒక సైకలాజికల్ అండ్ యూస్ఫుల్ ఫ్యాక్ట్. జనరల్గా మీరు రెస్టారెంట్కి వెళ్ళినప్పుడు అక్కడున్న మెనూని చూసే ఉంటారు. ఆ మెనూని సరిగ్గా గమనిస్తే అందులో లెఫ్ట్ సైడ్ ఫుడ్ ఐటమ్స్ అండ్ రైట్ సైడ్ కాస్ట్ ఉంటుంది, లైక్ 200, 400 ఎక్సెట్రా. చాలామంది సరిగ్గా అబ్జర్వ్ చేసి ఉండరు. ఈ కాస్ట్ దగ్గర అసలు రూపీ సింబలే ఉండదు. ఎందుకంటే ఒకసారి ఊహించుకోండి, ఒక దాంట్లో 600 రూపీస్, 800 రూపీస్, 900 రూపీస్, ఇంకొక దాంట్లో 600, 700, 500 ఇలా ఉంది అనుకుందాం. మన సబ్కాన్షియస్ మైండ్ ఈ రూపీ సింబల్ని చూసి మనకి డబ్బుల్ని గుర్తు చేస్తుంది. దాంతో మన మైండ్ డబ్బులు ఎక్కువగా ఖర్చు అవుతుంది, సో లో కాస్ట్ ఉన్నవి ఆర్డర్ చేద్దాం అనుకుంటుంది. అయితే జస్ట్ నెంబర్స్ ఉన్న మెనూలో మనం కేవలం ఫుడ్ మీద మాత్రమే ఫోకస్ చేస్తాం, సో మనం హై కాస్ట్ ఫుడ్ని ఆర్డర్ చేసే ఛాన్స్ ఎక్కువగా ఉంటుంది. ఇది ప్రాక్టికల్లీ ప్రూవెన్ సైకలాజికల్ ఫ్యాక్ట్. నేనైతే దీనిని ఎక్స్పీరియన్స్ చేశాను. మరి మీరు కూడా ఎక్స్పీరియన్స్ చేసుంటే కామెంట్ చేయండి. గ్రేట్ పిరమిడ్ ఆఫ్ గిజా. ఇది ఈ వరల్డ్లోనే 1 ఆఫ్ ద మిస్టీరియస్ ప్లేసెస్లో ఒకటి. ఇందులో చాలా మిస్టరీస్ దాగున్నాయి. అయితే కొంతమంది జియోలజిస్ట్ టీం వాళ్ళు పిరమిడ్ యొక్క బ్లాక్ ఉంటుంది కదా, అంటే పిరమిడ్లో ఉపయోగించే ఇటువంటి బ్లాక్స్ ఏదైతే ఉన్నాయో వాటిని రిప్లికేట్ చేయడానికి ట్రై చేశారు. అంటే ఆ పిరమిడ్ బ్లాక్ లాంటిది యాజ్ ఇట్ ఈస్ తయారు చేయడానికి ట్రై చేశారు. ఇప్పుడు మీకు స్క్రీన్ మీద కనిపిస్తున్న ఈ పిక్లో ఒక బ్లాక్ని కట్ చేయడానికి ఎంత కష్టపడుతున్నారో తెలుస్తుంది. దీనిని 4 వర్కర్స్ 4 రోజుల పాటు కష్టపడి ఒక బ్లాక్ని కట్అవుట్ చేశారు. ఆ బ్లాక్ దాదాపుగా 2.5 టన్స్ ఆఫ్ వెయిట్ ఉంటుంది. అంటే దీన్ని బట్టి మనకేమర్థమవుతుందంటే ప్రస్తుతం మన దగ్గర ఉన్న అడ్వాన్స్డ్ టెక్నాలజీని ఉపయోగించి
పిరమిడ్ లాంటి స్ట్రక్చర్ కన్స్ట్రక్ట్ చేయాలంటే కొన్ని వందల సంవత్సరాలు పడుతుంది. పిరమిడ్స్ మాత్రమే కాదు, మోస్ట్ ఆఫ్ ది ఏషియన్ స్ట్రక్చర్స్ అసలు ఎలా కన్స్ట్రక్ట్ చేశారో ఇప్పటికీ అంతు చిక్కట్లేదు. సైంటిస్ట్ల ప్రిడిక్షన్ ప్రకారం ఏషియన్ల స్ట్రక్చర్ని రిప్లికేట్ చేయడానికి కొన్ని వందల సంవత్సరాలు పడుతుంది. బట్ అప్పటి వాళ్ళు వీటిని కొన్ని సంవత్సరాల్లోనే కట్టేశారు, కొన్ని కేసెస్లో అయితే కొన్ని రోజుల్లోనే కంప్లీట్ చేసేశారు. అసలు ఏషియంట్ వాళ్ళ దగ్గర ఉన్న టెక్నాలజీ ఏంటి ఇప్పటికీ ఒక మిస్టరీగా మిగిలిపోయింది. చాలా మందికి వోల్వో కంపెనీ గురించి తెలిసే ఉంటుంది. అయితే వోల్వో కంపెనీ మొట్టమొదటిసారిగా సెల్ఫ్ డ్రైవింగ్ ట్రక్ క్యారియర్ని తయారు చేసింది. ఈ వెహికల్ ఎంత అడ్వాన్స్డ్ అంటే ఇందులో ఆర్టిఫిషియల్ టెక్నాలజీ అండ్ ఫుల్లీ సెన్సార్స్ ఉంటాయి. ఇది ఒక ఆటో డ్రైవింగ్ టెక్నాలజీ. ఈ వీడియోలో మీరు చూస్తే ఈ వెహికల్ మీద ఇంత పెద్ద ట్రక్ లోడ్ ఉంది, అయినా సరే దానంతటా అదే ఆటో డ్రైవింగ్ టెక్నాలజీ వల్ల అదే ఆటోమేటిక్గా డ్రైవ్ చేసుకుని వెళ్తుంది. ఇది ఎలా వర్క్ అవుతుందంటే ఇది గూగుల్ మ్యాప్స్తో కనెక్ట్ అయి ఉంటుంది, కాబట్టి ఇది ఏ దేశంలో అయినా ఏ ప్లేస్లో అయినా వెళ్ళగలదు. మనం ఇందాక చెప్పుకున్నాం కదా ఇది ఒక హైలీ అడ్వాన్స్డ్ టెక్నాలజీ అని, కాబట్టి ఇది ట్రాఫిక్, పార్కింగ్ అండ్ ట్రక్ లోడ్ ఇవన్నీ దానంతటా అదే అజ్యూమ్ చేసుకొని ట్రక్లో ఉన్న లోడ్ని డెలివరీ చేస్తుంది. ఇది చాలా మంచి టెక్నాలజీ కదా. ఒకవేళ ఈ ప్రాజెక్టు ఫాస్ట్గా కంప్లీట్ అయితే ఫ్యాక్టరీస్కి ఈ ట్రక్ చాలా బాగా యూజ్ అవుతుంది. అది 20th October 1986 ఏరోఫ్లోట్ ఫ్లైట్ 6502 అనే ప్లేన్ టేకాఫ్ అయింది. ఇక డెస్టినేషన్కి రీచ్ అయ్యేటప్పుడు ఒక సిల్లీ రీజన్ వల్ల ఆ ఫ్లైట్ క్రాష్ అయిపోయి 70 మంది ప్యాసింజర్స్ చనిపోయారు. ఆ సిల్లీ ఇన్సిడెంట్ ఏంటంటే జనరల్గా ఒక ఫ్లైట్లో ఇద్దరు కోపైలట్స్ ఉంటారు కదా, అయితే ఈ ఫ్లైట్లో కూడా ఉన్నారు. ఆ ఇద్దరు పైలట్స్ క్యాజువల్గా మాట్లాడుతూ ఒక బెట్ వేసుకున్నారు. ఆ బెట్ ఏంటంటే ఒక కోపైలట్ ఇలా అన్నాడు, నేను రన్వే చూడకుండా కేవలం జీపీఎస్ని చూస్తూ ఫ్లైట్ని ల్యాండ్ చేస్తాను. దాంతో ఇంకొక పైలట్ సరే చేసి చూపించు అని చెప్పాడు. దాంతో ఫ్లైట్కి ఫుల్గా కర్టెన్స్ వేసేశారు, ఏం కనిపించట్లేదు. ఆ ఫ్లైట్ని ల్యాండ్ చేయడం స్టార్ట్ చేశాడు. అండ్ దాని తర్వాత ఏం జరిగిందో మీరు ఎక్స్పెక్ట్ చేసే ఉంటారు. ఈ ఫ్లైట్ క్రాష్ అయిపోయి స్పాట్లోనే 63 మంది చనిపోయారు అండ్ 7 మంది ప్యాసింజర్స్ హాస్పిటల్కి వెళ్లే దారిలోనే చనిపోయారు. ఇక ఆ ఇద్దరి పైలట్స్లో కేవలం తన టాలెంట్ని చూపించిన పైలట్ మాత్రమే బతికాడు, మిగతా ప్యాసింజర్స్ క్రూ మెంబర్స్ అందరూ చనిపోయారు. ఒక సిల్లీ బెట్ వల్ల 70 మంది ప్యాసింజర్స్ యొక్క ఫ్యామిలీస్ భారీ మూల్యం చెల్లించాల్సి వచ్చింది. ఈ స్టోరీ మొత్తం సర్వే అయిన ఆ పైలటే చెప్పాడు. అండ్ అతనిని 15 సంవత్సరాల పాటు జైలు శిక్ష వేశారు, బట్ అతను 6 సంవత్సరాలకే జైలు నుండి రిలీజ్ అయ్యాడు. మనలో చాలామందికి అగ్నిపర్వతాల గురించి తెలిసే ఉంటుంది. అయితే ఒకవేళ మనం ఒక పెద్ద కాంక్రీట్ స్ట్రక్చర్ని లావాలో పడేస్తే ఏమవుతుందో తెలుసా? కాంక్రీట్ అనేది ప్రపంచంలోనే ఎక్కువగా యూజ్ చేసే మెటీరియల్. ప్రతి సంవత్సరం 18 బిలియన్ మెట్రిక్ టన్ల కాంక్రీట్ని మనం యూజ్ చేస్తున్నాం. ఈ కాంక్రీట్ని గ్రావెల్, శాండ్, వాటర్ అండ్ సిమెంట్తో కలిపి తయారు చేస్తారు. ఈ కాంక్రీట్ టైం టు టైం స్ట్రాంగ్గా మారుతూనే ఉంటుంది. సో ఈ కాంక్రీట్ సముద్రంలో ఉన్న డీపెస్ట్ పార్ట్ అయిన ఛాలెంజర్ డీప్లోని ప్రెజర్ని కూడా తట్టుకోగలదు, కానీ అగ్నిపర్వతంలో ఉండే ప్రెజర్ని మాత్రం తట్టుకోలేదు. వాల్కానిక్ ఎరప్షన్ జరగడానికి మెయిన్ రీజన్ అందులో ఉండే మోర్ హీట్ అండ్ ప్రెజర్. అయితే కాంక్రీట్ని లావాలో పడేస్తే అది ఖచ్చితంగా మెల్ట్ అవ్వదు, ఎందుకంటే కాంక్రీట్ యొక్క మెల్టింగ్ పాయింట్ 1500 డిగ్రీ సెల్సియస్. అదే అగ్నిపర్వతంలో ఉండే లావా యొక్క హీట్ వచ్చేసి దాదాపుగా 871 డిగ్రీ సెల్సియస్ ఉంటుంది. సో కాంక్రీట్ అనేది మెల్ట్ అవ్వదు, కానీ ఎప్పుడైతే కాంక్రీట్ని లావాలో పడేస్తామో అప్పుడు లావాలో లాట్ ఆఫ్ ప్రెజర్ డిఫరెన్స్ అనేది వస్తుంది. దీని కారణంగా అగ్నిపర్వతంలో ఉండే సైడ్స్ కొలాప్స్ అయ్యి వాల్కానిక్ ఎరప్షన్ జరుగుతుంది. సో అగ్నిపర్వతంలో కాంక్రీట్ని వేసినప్పుడు అక్కడ వాల్కానిక్ ఎరప్షన్ జరుగుతుంది. స్టాచ్యూ ఆఫ్ లిబర్టీని యాక్చువల్గా కాపర్తో తయారు చేశారు, బట్ 1920 సంవత్సరాల నాటికి ఆక్సిడేషన్ కారణంగా అది గ్రీన్ కలర్లోకి మారిపోయింది. సౌత్ కొరియాలో ఫ్యాషన్ పోలీసులు కూడా ఉంటారు. ఒకవేళ అమ్మాయిలు చిన్న చిన్న బట్టలు వేసుకొని బయటికి వస్తే ఆ డిస్టెన్స్ని కొలిచి ఫైన్ వేయడమో లేదా అరెస్ట్ చేయడమో చేస్తారు. స్టీఫెన్ హాకింగ్కు 21 సంవత్సరాలు ఉన్నప్పుడు డాక్టర్స్ ఇతను 2 సంవత్సరాలకి మించి బతకడం ఇంపాసిబుల్ అని తేల్చి చెప్పేశారు, కానీ స్టీఫెన్ హాకింగ్ 76 ఏళ్ల వయసులో చనిపోయాడు. ఇప్పుడు మీకు స్క్రీన్ మీద కనిపిస్తున్న ఈ కాయిన్స్ వరల్డ్ వార్ 1లో సోల్జర్స్ పాకెట్లో ఈ కాయిన్స్ ఉన్నప్పుడు బుల్లెట్ తగిలి ఇలా అయిపోయాయి. ఈ కాయిన్సే ఆ రోజు ఆ సోల్జర్ని కాపాడాయి. ఎవరైనా మనల్ని చూసిన వెంటనే వాళ్ళ సబ్కాన్షియస్ మైండ్ మనం వేసుకున్న షూస్ని గమనిస్తాయట, కాబట్టి మీరు వేసుకునే షూస్ మీద కొంచెం దృష్టి ఉంచండి.
ఈ ప్రపంచంలో టాప్ 62 మంది ధనవంతులను ఒకవైపు ఉంచి మిగిలిన జనాభానంతటిని ఒకవైపు ఉంచితే మొత్తం జనాభా అంతా కలిపితే ఎంత సంపద వస్తుందో ఈ 62 మంది దగ్గర అంతకంటే ఎక్కువ సంపద ఉంటుంది. ప్రేమ అని చెప్పడానికి ఇంగ్లీష్లో లవ్ అనే ఒకే ఒక పదం ఉంది, కానీ సంస్కృతంలో ప్రేమ అనే అర్థం వచ్చే పదాలు 96 ఉన్నాయి. సాధారణంగా జపాన్ అనగానే మనకి గుర్తొచ్చేది ఎర్త్క్వేక్స్, సునామీస్, సైక్లోన్స్ వంటి న్యాచురల్ డిజాస్టర్స్. దీనికి ప్రధాన కారణం జపాన్ యొక్క జియోగ్రఫీ. పసిఫిక్ మహాసముద్రంలోని రింగ్ ఆఫ్ ఫైర్లో టెక్టానిక్ ప్లేట్స్ కొలిజన్ జరిగినప్పుడు ఓషన్స్లో మూమెంట్స్ని క్రియేట్ చేస్తాయి. అండ్ అలాగే అగ్నిపర్వతాలు ఉన్న దేశాల్లో జపాన్ 3వ ప్లేస్లో ఉంది. దీని కారణంగా ఇక్కడ ఎక్కువ వాల్కానిక్ ఎరప్షన్స్ జరుగుతాయి. దీనివల్ల పసిఫిక్ రింగ్ ఆఫ్ ఫైర్లో ఎక్కువగా ఎర్త్క్వేక్స్ రావడంతో ఓషన్స్లోని వేవ్స్ సునామీస్గా మారి జపాన్పై అటాక్ చేస్తాయి. ఈ టెక్ట్రానిక్ మూమెంట్స్ పసిఫిక్ ఓషన్స్లో కామన్గా జరుగుతుంటాయి. ఇది జపాన్కి ఎక్కువగా నేచురల్ డిజాస్టర్స్కి దారితీస్తుంది. దీనికి ఎగ్జాంపుల్గా జపాన్లో 11 మార్చి 2011 అతిపెద్ద సునామీ ఏర్పడింది. ఈ భారీ సునామీ వల్ల జపాన్లో 200 చదరపు మైళ్ళ తీర ప్రాంతం మునిగిపోయింది. మనిషి పుట్టడం, పెరగడం, చనిపోవడం, ఇది మన లైఫ్లో జరిగే ఒక సిరీస్ ఆఫ్ ఆపరేషన్స్ అని చెప్పచ్చు. అయితే ఈ పుట్టుక నుండి చనిపోయే మధ్యకాలంలో ఎన్నో అనారోగ్యాలకు గురవుతూ ఉంటాం. ఉదాహరణకు హార్ట్అటాక్, క్యాన్సర్ వంటి డిసీజ్ సోకి ఎంతోమంది వారి ప్రాణాలను కోల్పోతున్నారు. మీకు తెలుసా, మన ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ అంటే ICMR ఇచ్చిన రిపోర్ట్ ప్రకారం కేవలం 2011లోనే 478 మంది క్యాన్సర్ వల్ల చనిపోయారు. ఇలా మనిషి ప్రాణాలు కోల్పోకుండా కాపాడుకోవడానికి ఈ జెనెటిక్ ఫార్చ్యూన్ టెల్లింగ్ టెక్నాలజీని డెవలప్ చేస్తున్నారు. ఒక్కసారి మీరే ఊహించుకోండి, మనకి ఫ్యూచర్లో ఏ జబ్బులు వచ్చే అవకాశం ఉంది మరియు మనం ఎంత IQ పవర్తో ఉంటామో మనకి ముందే తెలిస్తే ఎలా ఉంటుంది? ఒకవేళ తెలిస్తే ముందుగానే దానికి కావాల్సిన జాగ్రత్తలు మనం తీసుకుంటాం. ఈ జెనెటిక్ ఫార్చ్యూన్ టెల్లింగ్ టెక్నాలజీ ద్వారా మనం పుట్టినప్పుడు మన DNAని తీసుకొని మనకి ఫ్యూచర్లో క్యాన్సర్, హార్ట్అటాక్ ఎప్పుడు వస్తుందో ఊహించవచ్చు. అంతేకాదు, పుట్టిన శిశువు ఎదిగే కొద్దీ ఎంత తెలివిగా వ్యవహరిస్తాడు, ఎడ్యుకేషన్లో ఎంత నైపుణ్యంతో చదువుతాడో ఈ టెక్నాలజీ ద్వారా తెలుసుకోవచ్చు. ప్రస్తుతం సైంటిస్టులు దీని మీద ఎంతో పరిశోధనలు చేస్తున్నారు. ఇలా మనిషి యొక్క ఫ్యూచర్ని చెప్పే మరియు మనిషి ప్రాణాలు కాపాడే ఈ సరికొత్త టెక్నాలజీ ఎంత మేరకు ప్రపంచాన్ని మార్చబోతుందో వేచి చూడాలి. మనం చంద్రుణ్ణి ఎప్పుడూ ఒకవైపు మాత్రమే చూస్తాం. భూమిపై నుండి చంద్రుడి అవతలి వైపు ఏముందో చూడలేం. నిజానికి చంద్రుడు తన చుట్టూ తాను తిరుగుతూ భూమి చుట్టూ తిరుగుతూ ఉంటాడు. మరి అలాంటప్పుడు చంద్రుడు వెనక వైపు ఎందుకు కనబడదో ఇప్పుడు చూద్దాం. చంద్రుడు తన చుట్టూ తాను తిరగడానికి 27.3 డేస్ పడుతుంది. అదేవిధంగా చంద్రుడు భూమి చుట్టూ తిరగడానికి 27.3 డేస్ పడుతుంది. దీనివల్ల చంద్రుడు తన చుట్టూ తాను తిరగడం మరియు భూమి చుట్టూ తిరిగే సమయాలు ఒకటే కావడం వల్ల చంద్రుడి యొక్క వన్ సైడ్ ఫేస్ ఎల్లప్పుడూ భూమి వైపే ఉంటుంది. దీనివల్లే రెండవ వైపు ఏముందో అనేది భూమి నుండి కనబడదు. అసలు చంద్రుడు తన చుట్టూ తాను తిరుగుతున్నాడని కూడా మనకు అనిపించదు. ఈ విధంగా తిరగడాన్ని సింక్రోనియస్ రొటేషన్ అని అంటారు. ఫ్రెండ్స్, మీలో ఎవరైనా హెడ్ఫోన్స్లను పెట్టుకొని ఈ వీడియో చూస్తున్నట్లయితే ప్లీజ్ ఈ ఫ్యాక్ట్ అయిపోయేంత వరకు వాటిని రిమూవ్ చేయండి. ఇక ఫ్యాక్ట్లోకి వెళ్తే, సహజంగా మనిషి 20 నుండి 20,000 హెడ్జెస్ రేంజ్లో మాత్రమే సౌండ్ని వినగలడు. కానీ ఈ రేంజ్లో వినిపించినప్పటికీ మనం మీడియం రేంజ్లో ఉన్న ఫ్రీక్వెన్సీని మాత్రమే కంఫర్టబుల్గా ఫీల్ అవుతాం. మీరు ఎంత రేంజ్లో సౌండ్ ఫ్రీక్వెన్సీని వినగలరో ఒక్కసారి టెస్ట్ చేసుకోండి. ఇప్పుడు ప్లే చేయబోయే మ్యూజిక్ని జాగ్రత్తగా వినండి. ఈ ఆడియోలో మీరు ఏ రేంజ్లో సౌండ్ని కంఫర్టబుల్గా ఫీల్ అవుతున్నారో కామెంట్ చేయండి. ఇప్పుడున్న సమాజంలో మన చుట్టుపక్కల ఎవరైనా చనిపోతే మనం అంతగా రియాక్ట్ అవ్వము. కానీ ఒకసారి BBC డాక్యుమెంటరీలోని ఫిలిం మేకర్స్ వాళ్ళు స్పై ఇన్ ద వైల్డ్ అనే సిరీస్ని స్టార్ట్ చేశారు. దీనికోసం ఒక మంకీ రోబోట్ని తయారు చేశారు.
ఈ మంకీ కళ్ళకు స్పై కెమెరాస్ని అమర్చారు. ఈ రోబో మంకీ ద్వారా ఎనిమల్స్ యొక్క ప్రవర్తన, వాటి ట్రెడిషన్ ఎలా ఉంటుందో తెలుసుకోవడం కోసం దీనిని తయారు చేశారు. కానీ వీళ్ళు రికార్డ్ చేసే సమయంలో ఒక మంకీ అక్కడికి వచ్చి ఆ రోబోట్ని బాగా అబ్జర్వ్ చేసి, ఆ రోబోట్ తమ గుంపులో ఉండే మంకీ అనుకుని దానిని తీసుకొని ఒక చెట్టుపైకి వెళ్ళిపోయింది. ఆ మంకీ ఆ రోబోట్ని బాగా కేర్ చేసుకుంటున్న సమయంలో ఆ రోబోట్ కింద పడిపోయింది. దీనితో ఆ రోబోట్ చనిపోయిందనుకుని అక్కడున్న మంకీస్ అన్నీ చాలా ఫీల్ అవుతూ హక్ చేసుకుంటున్నాయి. ఆ రోబోట్ని లేపడం వంటి పనులు చేశాయి. ఈ ఇన్సిడెంట్ మనకు ఫన్నీగా అనిపించినప్పటికీ, బట్ అక్కడున్న మంకీస్కి ఒక సాడ్ ఇన్సిడెంట్ అని చెప్పొచ్చు. ఇప్పుడు నెక్స్ట్ చెప్పుకోబోయే ఫ్యాక్ట్ని మీరు ఎక్స్పీరియన్స్ చేయాలంటే మీ మొబైల్ని కళ్ళకు కొంచెం దగ్గరగా పెట్టుకొని నెక్స్ట్ వచ్చే పిక్చర్ని జాగ్రత్తగా గమనించండి. ఈ ఫోటోలో మొత్తం బ్లాక్ అండ్ వైట్ లైన్స్ ర్యాండమ్గా ఉన్నాయి కదా. ఇప్పుడు మీ మొబైల్ని కొంచెం దూరంగా ఉంచి చూడండి. అలా ముందుకి వెనక్కి మూవ్ చేస్తూనే ఉండండి. ఈ పిక్చర్లో మీకు ఒక పాండా కనిపించింది కదా. ఇది ఒక ఫేమస్ ఆప్టికల్ ఇల్యూషన్. మనం పిక్చర్ని చూసే డిస్టెన్స్ అండ్ యాంగిల్ మీద ఆ పాండా ఇమేజ్ డిపెండ్ అయి ఉంది. దీనినే పర్స్పెక్టివ్ అని అంటారు. రియల్ లైఫ్లో మనం చూసే ప్రతి వస్తువు కూడా ఈ పర్స్పెక్టివ్ మీదే డిపెండ్ అయి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్, మనం భూమి నుండి చూస్తున్నప్పుడు చంద్రుడు, సూర్యుడు ఆల్మోస్ట్ ఒకే సైజులో కనిపిస్తారు. కానీ నిజానికి సూర్యుడు చంద్రుడి కంటే 400 రెట్లు పెద్దగా ఉంటాడు. అలాగే భూమికి చంద్రుడికి మధ్య ఉన్న డిస్టెన్స్ కన్నా చంద్రుడికి సూర్యుడికి మధ్య ఉన్న డిస్టెన్స్ 400 రెట్లు ఎక్కువగా ఉంటుంది. ఈ డిస్టెన్స్ అండ్ సైజ్ మ్యాచ్ అవ్వడం వల్ల మనకి ఆ రెండు ఒకే సైజులో కనిపిస్తున్నాయి. మనం కళ్ళతో చూసి అర్థం చేసుకునేవన్నీ నిజాలు కాదు. ఈ పర్స్పెక్టివ్ వల్ల మన కళ్ళు మనల్ని మోసం చేస్తాయి. ఒకసారి ఈ ఫోటోని చూడండి. ఇక్కడ చాలామంది ఫేస్కి ఎయిర్ పొల్యూషన్ మాస్క్ వేసుకుని ఉన్నారు కదా. ఇదేదో సినిమాలో తీసిన ఫోటో కాదు. జపాన్లోని మియాకే జిమా అనే ఐలాండ్లోని ప్రజలు ఇలా 24 గంటలు మాస్క్ వేసుకొని ఉంటారు. అసలు వీళ్ళు 24 గంటలు మాస్క్ ఎందుకు వేసుకుంటున్నారంటే, కొన్ని సంవత్సరాల క్రితం ఆ ఐలాండ్లో ఒక అగ్నిపర్వతం పేలింది. అయితే అప్పటి నుండి ఆ అగ్నిపర్వతం నుంచి కొన్ని డేంజరస్ టాక్సిస్ గ్యాసెస్ రిలీజ్ అవుతున్నాయి. వీళ్ళు ఈ గ్యాస్ని డైరెక్ట్గా పీలిస్తే లంగ్ ప్రాబ్లమ్స్ వచ్చి చనిపోతారు. వాళ్ళ పూర్వీకులు ఉన్న ప్రాంతాన్ని వదిలి వెళ్ళడం ఇష్టం లేక ఇలా 24 గంటలు మాస్క్ వేసుకొని జీవిస్తున్నారు. ఒకవేళ మీరు ఆ ఐలాండ్లోకి వెళ్ళాలంటే ఖచ్చితంగా మాస్క్ వేసుకోవాల్సిందే. ప్రస్తుతానికి ఈ ఐలాండ్లో ఇప్పుడు దాదాపుగా 3000 మంది నివసిస్తున్నారు. డెత్ బై 1000 కట్స్, దీనికి ఇంకో పేరు లించి. ఈ ప్రక్రియలో నేరస్తుల్ని చంపడానికి ఎంతో పదునైన కత్తులను ఉపయోగించేవాళ్ళు. ఫస్ట్ ఆ తప్పు చేసిన వ్యక్తిని ఒక స్తంభానికి లేదా చెట్టుకు కట్టేసేవాళ్ళు. తర్వాత అతని బట్టలని విప్పేసేవారు. ఇదంతా అందరూ చూస్తుండగా బహిరంగంగానే జరుగుతుంది. బట్టలు విప్పేసిన తర్వాత వారి దగ్గర ఉన్న పదునైన కత్తితో మొదట శరీరం యొక్క వక్రోజాలను మరియు తొడల మాంసాన్ని తీసేసేవారు. తప్పు చేసిన వ్యక్తి ఆ నొప్పిని తట్టుకోలేక నరకం అనుభవిస్తూ చనిపోయేవాడు. తర్వాత కొద్దిసేపు అతన్ని అలాగే ఉంచి శరీరమంతా రక్తంతో తడిచాక క్రమంగా అతని శరీర భాగాలన్నింటినీ కోసేస్తారు. అలా కళ్ళు, ముక్కు, చెవులు కోసేశాక చివరగా తన తలను నరికేసి చంపేసేవాళ్ళు. ఈ శిక్ష పేరే 1000 కోతలతో నరకం, డెత్ బై 1000 కట్స్. నిజానికి ఈ శిక్ష చైనాలో పుట్టింది. ఇప్పటి వరకు చరిత్రలో పేరు తెచ్చుకున్న అతి భయంకరమైన శిక్షల్లో ఇది కూడా ఒకటి. ఈ శిక్ష సుమారు చైనాలో 900 సంవత్సరాల్లో పుట్టి 1905 వరకు అమలు చేయబడింది. కానీ 1906లో ఈ శిక్షను నిషేధించారు. ఈ శిక్షను ఎక్కువగా దేశద్రోహం చేసిన వాళ్ళకి విధించేవాళ్ళు. మామూలుగా కొన్ని రకాల పాములు బాగా ఆకలి వేస్తే తమ పిల్లల్ని తామే మింగేసి తినేస్తాయి. ఈ సృష్టిలో ఆల్మోస్ట్ ఏ జీవి అయినా తమ పిల్లల్ని ఏ హాని కలగకుండా జాగ్రత్తగా కాపాడుకుంటాయి. కానీ ఈ సృష్టిలో తమ పిల్లల్ని తామే చంపేసి తినేయడం కేవలం పాములు మాత్రమే చేయగలవని మనం అనుకుంటాం. అయితే మీకు తెలుసా, మనం ఎప్పుడు చూసే కోళ్ళు కూడా ఈ విధంగా చేయగలవు. అవును, ఒకవేళ ఏదైనా కోడి బాడీలో కాల్షియం లెవెల్స్ తగ్గాయనిపిస్తే అది ఫుడ్ వల్ల కూడా గెయిన్ చేసుకోలేకపోతే చాలా రేర్ కండిషన్స్లో కొన్ని కోళ్ళు తమ గుడ్లనే ఇలా పగలగొట్టి తినేస్తాయి. అంటే ఆ కోడి తన ప్రాణాన్ని కాపాడుకోవడానికి తన అన్బోర్న్ బేబీస్ని తినేస్తుంది. ఈ విధంగా కోళ్లే కాదు, పోలార్ బీర్స్, శాండ్ టైగర్ ఫిష్, ఇంకొన్ని రకాల స్పైడర్స్ కూడా తమ పిల్లల్ని తామే తినేస్తాయి. వినడానికి ఇది కొంచెం స్ట్రేంజ్గా అనిపించినా ఇట్స్ ట్రూ. ఫ్రెండ్స్, ఒకసారి కార్ని హెలికాప్టర్ని కలిపేసి ఒక కొత్త ఇన్వెన్షన్ని చేస్తే ఎలా ఉంటుంది? చాలామందికి ఇలాంటి క్రేజీ ఐడియాస్ వచ్చే ఉంటాయి.
ఇలా ఇన్వెన్షన్స్ కోసం ఎక్స్పెరిమెంట్స్ అయితే జరుగుతున్నాయి. కానీ స్కాట్లాండ్లో ఆల్రెడీ ఒకసారి ఇలాంటి వాటిని ఇన్వెంట్ చేశారు. అయితే వాళ్ళు కార్ని హెలికాప్టర్ని కలపలేదు, కానీ ఒక వాటర్ బోట్ని హెలికాప్టర్ని కలిపారు. అంటే ఒక ఎగిరే పడవని తయారు చేశారు. 1961లో గీరో బోట్స్ పేరుతో దీనిని ఇన్వెంట్ చేశారు. ఈ గీరో బోట్స్ని ఒక హైస్పీడ్ బోడీకి తాడుతో కట్టేసి స్పీడ్గా లాక్కుంటూ వెళ్తారు. ఇక ఆ బోట్లో ఇన్స్టాల్ చేసిన వింగ్స్ ద్వారా గాలిలో ఎగిరేవి. 1961 నుండి 1963 వరకు ఈ బోట్స్కి మంచి క్రేజ్ వచ్చింది. కానీ అన్ఫార్చునేట్లీ ఈ బోట్స్ని ల్యాండింగ్ చేసే టైంలో క్రాష్ అయ్యి ఆ బోట్లో ఉన్న డ్రైవర్స్ ప్రాణాలు కోల్పోయే పరిస్థితి వచ్చేది. దీని కారణంగా ఈ బోట్ హెలికాప్టర్ని అఫీషియల్గా బ్యాన్ చేశారు. కానీ ప్రస్తుతం మన దగ్గర ఉన్న టెక్నాలజీ ద్వారా ఇలాంటి ఇన్వెన్షన్స్ మళ్ళీ సేఫ్టీ ఇన్స్ట్రక్షన్స్తో తయారు చేస్తే అది చాలా అడ్వాన్స్డ్గా ఉంటుంది. ప్రతిరోజు రోడ్ల మీద ట్రాఫిక్ ఎక్కువైపోతుంది. 10-20 నిమిషాల్లో చేరుకునే దారి కూడా ఈ ట్రాఫిక్ వల్ల ఒక్కొక్కసారి గంటల సమయం పడుతుంది. రోడ్ల మీద ఎంత ట్రాఫిక్ ఉన్నా కానీ ఆ రోడ్లో ఏదైనా అంబులెన్స్ సైరన్ మోగిస్తూ వస్తే అప్పుడు మనం చేసే ఫస్ట్ పని ఆ అంబులెన్స్కి దారినివ్వడం. మనం ఎటువంటి పరిస్థితుల్లో ఉన్నా కానీ ఆ అంబులెన్స్కి మాత్రం దారినిస్తాం. అయితే 2013 రష్యాలోని ఒక ట్రావెలింగ్ ఏజెన్సీ ఇదే సెంటిమెంట్ని యూజ్ చేసుకుని ఒక ఫేక్ అంబులెన్స్ని ట్యాక్సీలాగా నడిపేది. వాళ్ళ ప్యాసింజర్స్కి గంటకి $200 ఛార్జ్ చేసి ఎంత హెవీ ట్రాఫిక్లో అయినా సరే వాళ్ళని వాళ్ళ డెస్టినేషన్కి కరెక్ట్ టైంలో చేర్చేది. ఈ ఫేక్ అంబులెన్స్ రష్యాలో ఉన్నాయని ఆ గవర్నమెంట్కి తెలియడానికి చాలా టైమే పట్టింది. ఇలా ఆర్టికల్స్లో ఆ ఫేక్ అంబులెన్స్ గురించి పబ్లిష్ చేశాక అప్పుడు పోలీసులు రెస్పాండ్ అయ్యి ఆ ట్రావెలింగ్ ఏజెన్సీని బ్యాన్ చేసేసింది. అయినా సరే ఈ మధ్య కాలంలో కూడా ఇలాంటి అంబులెన్స్ అక్కడక్కడ కనిపిస్తూనే ఉన్నాయి. ఒకరి ప్రాణాలు పోతున్నాయని ఎమర్జెన్సీ అని మనం అంబులెన్స్కి దారినిస్తుంటే దాన్ని కూడా వ్యాపారంగా చేసేస్తున్నారు. ఇక మనుషుల్లో మానవత్వం రావాలంటే ఎలా వస్తుంది? రోజు రోజుకి రోడ్లపై వెహికల్స్ చాలా ఎక్కువైపోతున్నాయి. దానికి తగ్గట్టుగానే పెట్రోల్ రేట్ కూడా రోజు రోజుకి పెరిగిపోతుంది. ప్రస్తుతం మనం బండ్లు నడపడానికి పెట్రోలియం మీదే ఆధారపడుతున్నాం. మెల్లిమెల్లిగా ఈ మధ్య కాలంలో కరెంట్తో నడిచే బండ్లు డెవలప్ అవుతున్నాయి. అయితే ఇది అంత అడ్వాన్స్డ్గా లేవు. అయితే జపాన్ వాళ్ళు మన భూమి మీద పెట్రోలియం రోజు రోజుకి తగ్గిపోతుందని ముందే గ్రహించి 2011లో ఒక బైక్ని డిజైన్ చేశారు. దాని పేరే టోటో అన్వీల్స్ పో పవర్డ్ టాయిలెట్ బైక్ నియో. ఈ బైక్ పెట్రోలియంతో కాకుండా మనుషుల యొక్క టాయిలెట్తో నడుస్తుంది. వినడానికి కొంచెం విచిత్రంగా ఉన్నా ఇది మన వేస్టేజ్ని బయోగ్యాస్గా కన్వర్ట్ చేసి ఫ్యూయల్గా పనిచేస్తుంది. అంటే మనం డ్రైవ్ చేసేటప్పుడే ఫ్యూయల్ని నింపొచ్చు అన్నమాట. ఇది కన్వర్ట్ చేసే బయోగ్యాస్తో యావరేజ్గా ఈ బైక్ 10 కిలోమీటర్ల వరకు వెళ్తుంది. అయితే దీని ఫ్యూయల్ కొంచెం అనీజీగా ఉండడంతో అది కూడా 10 కిలోమీటర్స్ వరకు వెళ్ళడం వల్ల దీని సేల్స్ పడిపోయాయి. ఇక దీనిని తయారు చేయడం ఆపేశారు. ఒకవేళ మనం పేపర్ని 42 సార్లు ఫోల్డ్ చేయగలిగితే ఆ పేపర్ మూన్ వరకు చేరుకుంటుంది. వినడానికి నమ్మశక్యంగా లేకపోయినా ఇది నిజం. అయితే నిజానికి మనం ఒక పేపర్ని 15 సార్ల కన్నా ఎక్కువగా ఫోల్డ్ చేయలేం. ఆ 15 సార్లు ఫోల్డ్ చేయడానికి కూడా ఆ పేపర్ 500 మీటర్ స్క్వేర్లో ఉండాలి. అయితే ఇప్పుడు ఆ పేపర్ని 42 సార్లు ఫోల్డ్ చేస్తే అది మూన్ వరకు ఎలా చేరుకుంటుందో ఇప్పుడు చూద్దాం. మామూలుగా మనం పేపర్ని ఫోల్డ్ చేసిన ప్రతిసారి ఆ పేపర్ థిక్నెస్ డబుల్ అవుతుంది. ఉదాహరణకి 1 మిల్లీమీటర్ ఉన్న పేపర్ని ఫోల్డ్ చేస్తే దాని థిక్నెస్ 2 మిల్లీమీటర్ అవుతుంది. మళ్ళీ ఫోల్డ్ చేస్తే 4 మిల్లీమీటర్ అవుతుంది. మళ్ళీ ఫోల్డ్ చేస్తే 8 మిల్లీమీటర్ అవుతుంది. మనం ఫోల్డ్ చేసే ప్రతిసారి దాని థిక్నెస్ డబుల్ అవుతూనే ఉంటుంది. అలా 42 సార్లు ఫోల్డ్ చేస్తే దాని థిక్నెస్ 2 to the power of 42. అంటే దాని థిక్నెస్ ఇంత ఉంటుంది. కానీ ఈ పేపర్ యొక్క థిక్నెస్ కేవలం 0.1 మిల్లీమీటర్ మాత్రమే. ఇప్పుడు ఆ పేపర్ని 42 సార్లు ఫోల్డ్ చేస్తే ఆ పేపర్ 439 బిలియన్ మిల్లీమీటర్ థిక్నెస్తో ఉంటుంది. దానిని కిలోమీటర్స్లో కన్వర్ట్ చేస్తే 439,000 కిలోమీటర్స్ అవుతుంది. ఇది మన మూన్కి ఎర్త్కి మధ్య ఉన్న డిస్టెన్స్ కన్నా కొంచెం ఎక్కువే. ఒకవేళ పేపర్ని 103 టైమ్స్ ఫోల్డ్ చేయగలిగితే దాని థిక్నెస్ 93 బిలియన్ లైట్ ఇయర్స్ వరకు ఉంటుంది. ఇది మన అబ్జర్వబుల్ యూనివర్స్ యొక్క డయామీటర్కి సమానం. ఫ్రెండ్స్, మీరు చాలా సినిమాల్లో కానీ లైవ్ షోస్లో కానీ హార్స్ రేసింగ్ చూసే ఉంటారు. ఆ హార్స్ రేసింగ్లో ఇది మీరు ఎప్పుడైనా గమనించారా? అదేంటంటే రేస్లో పాల్గొనే గుర్రాలు ఒకే డైరెక్షన్లో ఎంతో స్పీడుగా చాలా దూరం వరకు పరిగెత్తుతాయి. కానీ మామూలుగా గుర్రాలు ఒకే డైరెక్షన్లో అంత దూరం పరిగెత్తలేవు. రేస్లో పాల్గొనే గుర్రాలకి ఒక స్పెషల్ ట్రైనింగ్ని ఇస్తారు. అందుకే అవి స్ట్రైట్గా డైవర్ట్ అవ్వకుండా పరిగెత్తుతున్నాయి.
అసలు ఆ ట్రైనింగ్ ఎలా ఉంటుందో తెలుసా? ఈ భారీ మిషన్స్ ద్వారా ఆ రేస్ గుర్రాలకి ట్రైనింగ్స్ ఇస్తారు. దీని పేరే ది కార్ట్ సిస్టమ్. ఈ మిషన్స్ ఉపయోగించి ఆ గుర్రాలు స్పీడ్గా ఒకే డైరెక్షన్లో పరిగెత్తేలాగా చేస్తారు. ఇలా చాలా రోజుల పాటు గుర్రాలకి ట్రైనింగ్స్ ఇస్తారు, ఫుల్గా ప్రాక్టీస్ చేపిస్తారు. రేస్లో గుర్రాలను తీసుకునేటప్పుడు ఈ మిషన్లో టెస్ట్ చేసి రేస్లో అప్రూవల్ ఇస్తారు. ఎందుకంటే రేస్లో పరిగెత్తేటప్పుడు ఆ గుర్రాలు కొంచెం డైవర్ట్ అయినా సరే ఇంకొక గుర్రాన్ని గుద్దుకొని కింద పడి చనిపోయే ప్రమాదం ఉంది. ఫ్రెండ్స్, ఇది మీరు ఎప్పుడైనా గమనించారా, చలికాలంలో మన శ్వాసని ఎలా చూడగలుగుతున్నామని? దీనికి కారణం మన లంగ్స్. అవును, మన లంగ్స్ గ్యాసెస్ ఎక్స్చేంజ్ అవ్వడానికి సహాయపడతాయి. మన బాడీలో ఎల్లప్పుడూ కెమికల్ రియాక్షన్స్ జరుగుతూనే ఉంటాయి. దీని కారణంగా మన బాడీలో హీట్ అనేది జనరేట్ అవుతుంది. దీనివల్ల మన లంగ్స్ అనేవి తేమగా మరియు వెచ్చగా ఉంటాయి. దీని కారణంగా మనం శ్వాస వదిలినప్పుడు మనం వదిలే గాలిలో కూడా తేమ వెచ్చతనం ఉంటుంది. చలికాలంలో మనం వదిలే వామ్ ఎయిర్ అట్మాస్ఫియర్లో ఉండే కోల్డ్ ఎయిర్తో కాంటాక్ట్ అయ్యి కండెన్సేషన్ ప్రాసెస్ జరుగుతుంది. ఈ ప్రాసెస్లో మనం వదిలిన గాలి చిన్న చిన్న నీటి బిందువులుగా మారుతుంది. అందువల్ల ఈ చిన్న నీటి బిందువులను మనం శ్వాసలో పొగమంచులుగా చూడగలుగుతున్నాం. వర్షం, ఈ పదం వినగానే నాలాగే మీకు కూడా ఒక ఫ్రెష్ ఫీలింగ్ వచ్చే ఉంటుంది. నిజానికి వర్షం పడినప్పుడు వాతావరణంలో ఒక స్మెల్ స్ప్రెడ్ అవుతుంది. ఆ స్మెల్ని మట్టి యొక్క వాసన అని అందరూ అనుకుంటారు. చాలామంది దీని కారణంగానే వర్షాన్ని ఇష్టపడతారు. ఎందుకంటే వర్షం తర్వాత వారు ఈ స్మెల్ని ఎంజాయ్ చేయగలరు. ఈ స్మెల్ పేరు పెట్రోకార్. వాస్తవానికి వాటర్కి స్మెల్ అనేది ఉండదు. అయితే వర్షం తర్వాత వచ్చే ఈ స్మెల్ నిజంగానే మట్టి నుండి వస్తుందా? యాక్చువల్గా ఈ స్మెల్ అనేది మూడు కారణాల వల్ల వస్తుంది. నెంబర్ వన్, మట్టిలో నివసించే బ్యాక్టీరియా జియోస్మిన్ అనే కాంపౌండ్ని ప్రొడ్యూస్ చేస్తుంది. బ్యాక్టీరియా ఈ కాంపౌండ్ని మట్టి యొక్క ఉపరితలం మీద పోర్స్గా తయారు చేస్తాయి. వర్షం పడుతున్నప్పుడు ఈ పోర్స్ అన్నీ వాటర్తో డిస్ప్లేస్ అయ్యి కలుస్తున్నాయి. ఈ విధంగా మనం వీటి వాసనను ఫీల్ అవ్వగలుగుతున్నాం. నెంబర్ టూ, కొన్ని ప్లాంట్స్ మరియు ట్రీస్ న్యాచురల్ ఆయిల్స్ని ప్రొడ్యూస్ చేస్తాయి. వర్షం పడుతున్నప్పుడు ఈ ఆయిల్ వాటర్తో కలిసిపోతుంది. నెంబర్ త్రీ, ఇందులో ఓజోన్ ఇన్వాల్వ్మెంట్ తక్కువగా ఉన్నప్పటికీ మంచి వాసన రావడానికి కారణం ఇదే. అందుకే దీని పేరు ఓజిన్ అని పెట్టారు. అంటే దాని అర్థం స్మెల్. పిడుగుల కారణంగా ఆక్సిజన్ మాలిక్యూల్స్ బ్రేక్ అయ్యి తిరిగి వేరే ఆక్సిజన్ మాలిక్యూల్స్తో కలిసి ఓజోన్గా ఏర్పడతాయి. ఈ ఓజోన్ మాలిక్యూల్స్ వర్షం కారణంగా నేల మీదకి వస్తాయి. అప్పుడు మనం ఈ సువాసనను స్మెల్ చేయగలుగుతున్నాం. ఇప్పుడు చెప్పుకోబోయే ఫ్యాక్ట్ని కొంచెం శ్రద్ధగా వినండి. వింటర్లో కంటే సమ్మర్లో సౌండ్ ఫాస్ట్గా ట్రావెల్ చేస్తుంది. ఎందుకంటే స్పీడ్ ఆఫ్ ది సౌండ్ టెంపరేచర్ యొక్క మీడియం మీద డిపెండ్ అయి ఉంటుంది. అంటే ఆ మీడియం యొక్క టెంపరేచర్ ఎక్కువగా ఉంటే సౌండ్ వేగం కూడా ఎక్కువగా ఉంటుంది. అదేవిధంగా మీడియం యొక్క టెంపరేచర్ తక్కువగా ఉంటే సౌండ్ వేగం కూడా తక్కువగా ఉంటుంది. ఈ కేసులో మీడియం అంటే ఎయిర్ పార్టికల్స్. సమ్మర్ సీజన్లో గాలి యొక్క ఉష్ణోగ్రత అధికంగా ఉంటుంది కాబట్టి ఆ ఎయిర్ మాలిక్యూల్స్ ఎక్కువ కైనెటిక్ ఎనర్జీ కలిగి ఉంటుంది. అందువల్ల ఆ మాలిక్యూల్స్ ఫాస్ట్గా వైబ్రేట్ అయ్యి సౌండ్ స్పీడ్ పెరగడానికి సహాయపడతాయి. అలాగే చలికాలంలో గాలి యొక్క ఉష్ణోగ్రత తక్కువగా ఉంటుంది. దీనివల్ల ఎయిర్ మాలిక్యూల్స్ తక్కువ కైనెటిక్ ఎనర్జీ కలిగి ఉంటాయి. మనం ముందు చెప్పుకున్నట్లు మాలిక్యూల్స్ అంత వేగంగా వైబ్రేట్ అవ్వవు. దీని కారణంగా సౌండ్ యొక్క స్పీడ్ తగ్గిపోతుంది. మనం ఇప్పటి వరకు చాలా రకరకాల జీవులను చూసాము. అందులో కొన్ని వింతగా విచిత్రంగా ఉంటాయి. కొన్ని రకాల జీవులను చూస్తే మనకు నిజంగానే ఆశ్చర్యం కలుగుతుంది. అలాంటి వాటిలో ఇప్పుడు ఒకటి చూపించబోతున్నాను. ఒకసారి ఈ ఫోటోని చూడండి. ఇది ఏదో ఒక చెట్టు ఆకులా కనిపిస్తుంది కదూ. నిజానికి ఇది ఆకు కాదు, ఇది ఒక పురుగు. అవును, ఒకసారి ఈ వీడియో క్లిప్ని చూడండి. చాలా వింతగా ఉంది కదూ. ఇవి ఫైలీడియా అనే జాతికి చెందినవి. ఇలాంటివి మన భూమి మీద 50 రకాలకు పైగా పురుగులు ఉన్నాయి. ఇవి ఎక్కువగా ఆకులను, కొన్ని రకాల కూరగాయలను తింటుంటాయి. ఇవన్నీ ఎక్కువగా సౌత్ ఆసియాలో, ఆస్ట్రేలియాలో మాత్రమే కనిపిస్తాయి. ఈ పురుగుల వల్ల మనకి ఎటువంటి ప్రమాదం ఉండదు. ఎవరైనా చనిపోయిన తర్వాత వారిని భూమిలో పాతిపెట్టడమో లేదా కాల్చడమో చేస్తారు. అలా చనిపోయిన వ్యక్తి మళ్ళీ తిరిగి బతకడం ఇంపాసిబుల్. కానీ ఎసీ డన్బర్ అనే 30 ఏళ్ల ఆవిడ మాత్రం మళ్ళీ తిరిగి బతికింది. అవును, మీరు విన్నది నిజమే. అమెరికాలోని సౌత్ కరోలినాలో ఈమె చాలా రోజుల నుండి కొన్ని మెడికల్ ప్రాబ్లమ్స్ వల్ల బాధపడుతుంది. అలా 1915 సంవత్సరంలో ఒకరోజు ఈమె చనిపోయిందని డాక్టర్లు నిర్ధారించారు. అయితే అప్పట్లో ఇవాళ్ళున్నంత అడ్వాన్స్డ్ టెక్నాలజీ లేదు.
సో ఒక మనిషి చనిపోయాడు అని నిర్ణయించడానికి తన చెయ్యిని పట్టుకొని పల్స్ని చెక్ చేసేవారు. ఆ విధంగా ఈమె చనిపోయిందని తేల్చేశారు. దాంతో వాళ్ళ వాళ్ళు ఈమెను శవపేటికలో పెట్టి మట్టి తవ్వి పూడ్చేశారు. ఈమె చనిపోయిందని తెలిసిన తన సిస్టర్ ఈమెను చూడడానికి తర్వాత రోజు వచ్చింది. అప్పటికే ఈమె అంత్యక్రియలు చేసేశారు. అయినా సరే ఎసీ డెన్బర్ని చూడడానికి పూడ్చిన తర్వాత రోజు మట్టి తీసి చూసింది. విచిత్రం ఏమిటంటే చనిపోయిందని పూడ్చిపెట్టిన ఆవిడ లేచి కూర్చుంది. ఇంకా ఆమె 47 సంవత్సరాల వరకు బతికింది. మన డైలీ రొటీన్లో ప్రతిరోజు మన డైట్లో 1 లేదా 2 అరటిపండ్లు తీసుకుంటే మన హెల్త్కి చాలా మంచిది. ఈ అరటిపండులో విటమిన్ సి, మెగ్నీషియం పుష్కలంగా ఉంటుంది. ఇది మన స్కిన్కి చాలా మంచిది. అలాగే ఇందులో మెయిన్గా పొటాషియం ఉంటుంది. ఇది మన హార్ట్కి చాలా మంచిది. మన బ్లడ్ ప్రెషర్ కూడా కరెక్ట్గా మెయింటైన్ అవుతుంది. ఇంకా దీనిని ఏదైనా ఆహారం తిన్న తర్వాత తీసుకుంటే మన ఫుడ్ ఈజీగా డైజెషన్ అయ్యి గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ రాకుండా ఉంటాయి. అయితే ఇక్కడ ఫ్యాక్ట్ ఏమిటంటే ఏదైనా తిన్న తర్వాత ఈ అరటిపండు తింటే ఎంత లాభాలు ఉన్నాయో ఖాళీ కడుపున తింటే అంతకంటే ఎక్కువ నష్టాలే ఉన్నాయి. చాలామంది ఉదయాన్నే పడగడుపున అరటిపండును తీసుకుంటూ ఉంటారు. కొంతమంది అయితే చిన్నపిల్లలకు కూడా తినిపిస్తూ ఉంటారు. ఈ బనానాలో మెగ్నీషియం అండ్ పొటాషియం ఎక్కువగా ఉండడం వల్ల దానిని పడగడుపున తీసుకున్నప్పుడు అవి డైరెక్ట్గా మన బ్లడ్లో కలుస్తాయి. దీనివల్ల బ్లడ్ ఇంబ్యాలెన్స్ అయ్యి బాడీలో షుగర్ లెవెల్స్ పెరిగే అవకాశం ఉంది. ఈ హెవీ న్యూట్రిషన్ వల్ల హార్ట్ ఎఫెక్ట్ అయ్యే ప్రమాదం ఉంది. ఆయుర్వేదిక్ ప్రకారం రాత్రి పడుకునే ముందు బనానా తింటే దగ్గు జలుబు వచ్చే ఛాన్స్ ఎక్కువగా ఉంది. సో ఈ బనానాని ఉదయం 8 గంటల నుండి 11 గంటల మధ్యలో తీసుకుంటే మీ హెల్త్కి చాలా మంచిది. రేడియో యాక్టివ్ మెటీరియల్తో చాలా జాగ్రత్తగా ఉండాలి. వాటికి ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. ఈ రేడియేషన్ ఎంత డేంజర్ అంటే 2వ ప్రపంచ యుద్ధంలో జపాన్లోని నాగసాకి మీద వేసిన అటామిక్ బాంబ్ యొక్క రేడియేషన్ వల్ల 200,000 మంది చనిపోయారు. చాలామంది కొన్ని తరాల వరకు అంగవైకల్యంతోనే పుడుతున్నారు. ఇంకా ఘోరమైన విషయం ఏంటంటే ఇప్పటి వరకు అక్కడ ఒక్క మొక్క కూడా మొలవలేదన్న విషయం మనకి తెలిసిందే. అందుకే రేడియేషన్ చాలా డేంజర్. సో వీటికి ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. మనకు తెలియని విషయం ఏంటంటే మనం రోజు ఈ రేడియేషన్ మెటీరియల్ని క్యారీ చేస్తున్నాం. అది ఏదో కాదు, మన మొబైల్. మన సెల్ ఫోన్కి ఉన్న రేడియేషన్కి కొన్ని లిమిట్స్ ఉంటాయి. ఒకవేళ మీ మొబైల్ లిమిట్స్కి మించి రేడియేషన్ని ఎమిట్ చేస్తుంటే అది ఎంత ప్రమాదమో మీకే తెలుసు. అయితే మీ మొబైల్ ఎంత రేడియేషన్ని రిలీజ్ చేస్తుంది అని కనిపెట్టడానికి మీరు సింపుల్గా *#07# అని డైల్ చేస్తే మీకు ఈ విధంగా కనిపిస్తుంది. అందులో SAR అంటే సింథటిక్ అపరేచర్ రేడార్, ఇది 1.6 వాట్స్ పర్ కేజీ కన్నా ఎక్కువగా ఉంటే ఆ మొబైల్ని వాడడం మంచిది కాదు. సో ఇమీడియట్గా మీ మొబైల్ రేడియేషన్ని చెక్ చేయండి. ఈ ప్రపంచంలో నీటిలో జీవించే అతిపెద్ద జీవి ఏది అనగానే మనకు వెంటనే బ్లూవేల్ గుర్తొస్తుంది. కానీ నిజానికి బ్లూవేల్ కన్నా అతిపెద్ద జీవి ఒకటి ఉంది. దాని పేరే మెగ్లోడన్. 800,000 సంవత్సరాల క్రితం ఈ భూమి మీద ఎలాగైతే డైనోసార్స్ జీవించేవో అలాగే సముద్రాల్లో ఈ జీవి జీవించేది. ఇది ఎంత పెద్దదంటే దీని పొడవు దాదాపుగా 60 అడుగులు ఉంటుంది. కేవలం దీని తల సైజే 15 అడుగులు ఉంటుంది. దీని బరువు 30 నుండి 65 టన్నుల వరకు ఉంటుంది. అంటే ఇది ఎంత పెద్దదో మీరే అర్థం చేసుకోండి. మెగ్లోడన్ ఆకారంలోనే కాదు, వేటాడడంలో కూడా దీన్ని మించిన జంతువు లేదు. దీని నోట్లో 250 పదునైన పండ్లు ఉంటాయి. వీటి పన్ను సైజు 7 ఇంచుల వరకు ఉంటుంది. వీటి సహాయంతో అమాంతంగా ఒక నీటి తిమింగ్లాన్ని తినేయగలదు. ఈ మెగ్లోడన్ తన నోటి సహాయంతో 182,200 న్యూటన్ ఫోర్స్ని క్రియేట్ చేయగలదు. ఈ మెగ్లోడన్ యొక్క సైంటిఫిక్ నేమ్ కర్కోరోడన్. సైంటిస్టులు ఈ మెగ్లోడన్ని వాటి పంటి సహాయంతో కనిపెట్టారు. ఇప్పటి వరకు మనం మెగ్లోడన్ గురించి చెప్పుకున్న విషయాలు అన్నీ సైంటిస్టులు అంచనా వేసినవే. కానీ ఈ మెగ్లోడెన్స్ ఇప్పుడు లేవు. 800 సంవత్సరాల క్రితమే ఇవి అంతరించిపోయాయి. ఈ మెగ్లోడన్ అంతరించడానికి కారణం మన భూమి చల్లబడమే. అంటే సముద్రాల యొక్క ఉష్ణోగ్రత తగ్గడం వల్ల ఇవి అంతరించిపోయాయని చెప్తున్నారు. ఇప్పటి వరకు మనం చాలా ఆప్టికల్ ఇల్యూషన్స్ని చూసే ఉంటాం. ఇప్పుడు మనకి స్క్రీన్ మీద కనిపిస్తున్న ఆప్టికల్ ఇల్యూషన్ ఫొటోస్ అన్నీ కూడా మన కళ్ళని మోసం చేసేవే. నిజానికి ఈ ఫొటోస్ ఏది కూడా కదలడం లేదు, కానీ అవి మనకి కదులుతున్నట్టు కనిపిస్తున్నాయి. అందులో ఉన్న ఆల్టర్నేట్ కలర్స్ అన్నీ మన బ్రెయిన్ని కన్ఫ్యూజ్ చేస్తున్నాయి. దాంతో మనం ఇల్యూషన్కి గురవుతున్నాం. ఈ ఆప్టికల్ ఇల్యూషన్ని కూడా రియల్ లైఫ్లో మన అవసరానికి తగ్గట్టు ఉపయోగిస్తున్నారు. ఉదాహరణకు ఇప్పుడు మనకి స్క్రీన్ మీద కనిపిస్తున్న ఈ ఫ్లోర్ని చూడండి. ఏదో భూకంపం వచ్చి ఆ బిల్డింగ్ ఫ్లోర్ ఇలా ఎగుడుదిగుడుగా అయిపోయింది అనుకుంటున్నారా? నిజానికి ఇది ఒక పర్ఫెక్ట్ ప్లెయిన్ ఫ్లోర్. అవును,
ఆ హోటల్కి వచ్చిన కస్టమర్స్ ఆ హాల్లో స్పీడ్గా పరిగెత్తుతున్నారు. అది మిగతా వాళ్ళకి చాలా ఇబ్బందిగా మారింది. అందుకని యూకేలో ఉన్న కసా సెరామికా అనే టైల్స్ కంపెనీతో కొలాబరేట్ అయ్యి ఈ ఫ్లోర్ ఆప్టికల్ ఇల్యూషన్ని డిజైన్ చేశారు. ఆ ఫ్లోర్ ప్లెయిన్గా ఉన్నప్పటికీ ఈ ఇల్యూషన్ కారణంగా ఇప్పుడు అందరూ స్లోగా నడుస్తున్నారు. ఇదే పద్ధతిని ఉపయోగించి చాలా కంట్రీస్లో రోడ్ల మీద 3D పెయింటింగ్స్ని వేస్తున్నారు. స్పీడ్గా వెళ్లడం వల్ల యాక్సిడెంట్స్ జరుగుతున్నాయని ఈ 3D పెయింటింగ్ ఆప్టికల్ ఇల్యూషన్ని క్రియేట్ చేశారు. దీనివల్ల అక్కడక్కడ గుంతలున్నాయేమోనని లేదా స్పీడ్ బ్రేకర్స్ ఉన్నాయని వెహికల్ని స్లో చేస్తారు. ఈ 3D పెయింటింగ్స్ని మన ఢిల్లీ రోడ్ల మీద కూడా వేశారు. ఫ్రెండ్స్, ఇది మీరు ఎప్పుడైనా గమనించారా? ఫెవికాల్లో ఉండే గమ్ ఆ బాటిల్లో ఎందుకు అతుక్కోవట్లేదని. దీనికి కారణం ఏమిటంటే ఈ ఫెవికాల్ గ్లూని 2 మెటీరియల్స్తో తయారు చేస్తారు. మొదటిది స్టిక్కీ సబ్స్టెన్స్ అంటే పాలిమర్. ఈ పాలిమర్ ద్వారా గ్లూకి స్టిక్కీ నేచర్ వస్తుంది. రెండవది వాటర్. ఈ వాటర్ గ్లూని లిక్విడ్ ఫామ్లో ఉంచడానికి హెల్ప్ చేస్తుంది. ఇప్పుడు మీరు ఈ గమ్ని ఒక చినిగిపోయిన పేపర్కి అతికించినప్పుడు కొద్దిసేపటికి ఆ గ్లూలో ఉండే వాటర్ ఎవాపరేట్ అయ్యి ఆ గ్లూ డ్రై స్టేట్లోకి వస్తుంది. అంటే ఇప్పుడు ఆ గమ్లో ఉన్నది ఓన్లీ పాలిమర్ మాత్రమే, అంటే స్టిక్కీ నేచర్ మాత్రమే ఉంటుంది. సో ఆ పేపర్ అతుక్కుంటుంది. అయితే ఫెవికాల్ బాటిల్లో ఎయిర్ ఉండదు, సో వాటర్ అనేది ఎవాపరేట్ అవ్వదు. అంటే ఆ గ్లూకి స్టిక్కీ నేచర్ రాదు. దీనివల్లే ఫెవికాల్ బాటిల్లోని గ్లూ ఆ బాటిల్కి అతుక్కోదు. ఫ్యాంటమ్ వైబ్రేషన్ సిండ్రోమ్. ఈ సిండ్రోమ్ని దాదాపు 70% ప్రజలు ఎక్స్పీరియన్స్ చేసే ఉంటారు. అదేంటంటే, మనం మొబైల్ని బ్యాక్ పాకెట్లో కానీ లేదా సైడ్ పాకెట్లో కానీ ఉంచినప్పుడు ఆ మొబైల్ రింగ్ అయిందేమోనని మొబైల్ తీసి చూస్తాం. బట్ ఆ మొబైల్ రింగ్ అవ్వలేదు, జస్ట్ మనం భ్రమపడ్డాం. దీనినే ఫాంటమ్ వైబ్రేషన్ సిండ్రోమ్ అని పిలుస్తారు. చాలామందికి బోర్ కొడుతున్నప్పుడు లేదా కొంచెం రిలాక్సేషన్ కోసం సాంగ్స్ని వింటుంటారు కదా. కాసేపు మ్యూజిక్ని ఎంజాయ్ చేయడం వల్ల మన బ్రెయిన్ కూడా చాలా యాక్టివ్గా పనిచేస్తుందని ఒక స్టడీలో తెలిసింది. అయితే ఇక్కడ ఫ్యాక్ట్ ఏమిటంటే, చాలామంది వాళ్ళ ఫేవరెట్ సాంగ్ని మళ్ళీ వినాలని చాలా సాంగ్స్ యాప్స్లో సెర్చ్ చేస్తూ ఉంటారు. అయితే కొంతమందికి ఆ సాంగ్ యొక్క లిరిక్స్ చాలా వరకు గుర్తుండవు, కానీ వాళ్ళకి ఆ సాంగ్ ట్యూన్ అండ్ మ్యూజిక్ బాగా గుర్తుంటుంది. మరి అలాంటప్పుడు మనకి కావాల్సిన ఆ సాంగ్ని వెతుక్కోవడం చాలా కష్టం. అయితే దీనికి కూడా ఒక సొల్యూషన్ ఉంది. దీనికోసం సపరేట్గా యాప్ అయితే లేదు, కానీ మీరు డైరెక్ట్గా గూగుల్ అసిస్టెంట్లోకి వెళ్ళి ఐడెంటిఫై ద సాంగ్ అని సెర్చ్ చేసి మీకు గుర్తున్న సాంగ్ ట్యూన్ని వినిపించండి. అప్పుడు ఆ ట్యూన్కి సంబంధించిన సాంగ్స్ వస్తాయి. ఈ ఫ్యూచర్ని 2020లోనే గూగుల్ లాంచ్ చేసింది. ఈ ఫ్యూచర్ చాలామందికి తెలియదు, ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. మనం చాలా సినిమాల్లో చూసే ఉంటాం, అదేంటంటే ఏరోప్లేన్ సీన్స్లో అక్కడి కస్టమ్ ఆఫీసర్స్ ప్యాసింజర్స్ తాలూకా అన్ని వస్తువుల్ని చెక్ చేస్తూ ఉంటారు. ఎందుకంటే ఎవరు కూడా ఇల్లీగల్ గూడ్స్ని క్యారీ చేయకూడదని ఇలా చెక్ చేస్తూ ఉంటారు. కానీ చాలామంది స్మగ్లర్స్ వీటన్నిటి నుండి తప్పించుకొని వస్తూ ఉంటారు. ఇలా ఒకరోజు ఓ వ్యక్తి స్మగ్లింగ్ చేస్తూ దొరికిపోయాడు. ఆఫ్రికా నుంచి ఫ్రాన్స్ వెళ్తున్న ఫ్లైట్లో ఒక వ్యక్తి దగ్గర పిచ్చుకల శబ్దం వచ్చింది. అయితే అందరూ అతని ఫోన్ అని వదిలేశారు, కానీ అలా ఎక్కువగా శబ్దం వచ్చింది. అయితే ఈసారి లేట్ చేయకుండా స్టాఫ్ అంతా కలిసి చెక్ చేయగా అతని ప్యాంటులో హమ్మింగ్ బర్డ్స్లను ప్యాక్ చేసి కట్టి పెట్టాడు. ఈ పక్షులు ప్రపంచంలోనే అతి చిన్న పక్షులు, వీటిని తప్పించుకోకుండా ఉంచాడు, కానీ సౌండ్ చేయకుండా ఆపలేకపోయాడు. అందువల్ల అతను దొరికేశాడు. చూసారా ఫ్రెండ్స్, పక్షుల్ని కూడా స్మగ్లింగ్ చేస్తున్నారు. మన బాడీలో లివర్ ఉంటుంది కదా, దానిని 75% కోసి తీసేసినా సరే మన లివర్ మిగిలిన ఆ 25%తోనే 100% తయారవుతుంది. అది కూడా కొన్ని రోజుల్లోనే. ఈ లివర్ మన బాడీలో మ్యాజికల్ ఆర్గన్స్లో ఒకటి. మామూలుగా మనం ఎప్పుడైనా ఎవరికైనా వాట్సాప్లో ఏదైనా ఫైల్ని డాక్యుమెంట్ రూపంలో పంపినప్పుడు మీకు ఇప్పుడు స్క్రీన్ మీద కనిపిస్తున్న విధంగా నెంబర్ వచ్చే ఉంటుంది. అసలు ఆ నెంబర్స్ ఏంటో ఎప్పుడైనా ఒకసారి ఆలోచించారా? అసలు ఆ నెంబర్స్ ఏంటంటే, ఆ డాక్యుమెంట్ మీద ఉన్న ఆ నెంబర్స్ ఆ ఫోటోని ఎప్పుడైతే తీసామో అప్పటి డేట్ని టైంని సూచిస్తుంది. ఉదాహరణకు మీరు పంపిన ఆ డాక్యుమెంట్ మీద 2021-0417-220804 అని ఉంటే ఆ ఫస్ట్ నెంబర్ డేట్ని, రెండవ నెంబర్ టైంని సూచిస్తుంది. అది ఎలా అంటే, ఆ నెంబర్ని డివైడ్ చేసుకుంటే 2021 4వ నెలలో 17వ తారీఖున 22 గంటలకి, అంటే రాత్రి 10 గంటలకి 8:04 ఆ ఫోటోని తీశారని అర్థం. ఇలాంటి డాక్యుమెంట్స్ని పంపినప్పుడు ఈ విషయాన్ని ఒకసారి గమనించండి. మామూలుగా మనందరికీ ఫార్ట్స్ వస్తుంటాయి కదా. ఫార్ట్స్ అంటే ఈ పిక్చర్ని చూడగానే మీకు అర్థమయ్యే ఉంటుంది. ఇదేం నవ్వే విషయం కాదు, ఇది సహజంగా అన్ని జీవులకు వస్తాయి. కొంతమందికి ఈ ఫార్ట్స్ అనేవి చాలా బ్యాడ్ స్మెల్ వస్తుంది.
అంటే మిగతా వాళ్ళు గ్యాస్ వదిలినప్పుడు మల్లెపూల వాసన వస్తుందని కాదు, మనిషి శరీరం నుండి గ్యాస్ రిలీజ్ అయినప్పుడు అది చాలా బ్యాడ్ స్మెల్ వస్తుంది. ఎందుకంటే మనం తిన్న ఆహారం లార్జ్ ఇంటెస్టైన్ వరకు డైజెషన్ అయ్యి మిగిలిన హైడ్రోజన్, కార్బన్ డైఆక్సైడ్ అండ్ మిథేన్ కాంబైన్ విత్ హైడ్రోజన్ సల్ఫైడ్, ఇవన్నీ కెమికల్స్ ఉన్నప్పుడు అది బ్యాడ్ స్మెల్ వస్తుంది. అసలు ఇక్కడ ఫ్యాక్ట్ ఏమిటంటే, ఫాదర్ క్రిస్మస్ అనే ఒక పిల్స్ ఉన్నాయి. ఒకవేళ ఈ పిల్స్ వేసుకుంటే వాళ్ళకి ఫ్యాట్స్ అనేవి చాక్లెట్ వాసన వస్తుంది. అవును, దీనిని క్రిస్మస్ పౌన్ చేవల్ అనే 65 ఏళ్ల పెద్ద ఆయన తయారు చేశాడు. ఇతను చూడడానికి శాంటాక్లాస్గా కనిపిస్తుంటాడు, అందుకే దీనిని ఫాదర్ క్రిస్మస్ పిల్స్ అని పిలుస్తున్నారు. ఇప్పటికే మన భూమి యొక్క ఆర్బిట్లో 7,000 టన్నుల వరకు పనికిరాని శాటిలైట్స్ తిరుగుతున్నట్లు ఒక అంచనా. దీనినే స్పేస్ జంక్ లేదా స్పేస్ డెబ్రీస్ అని అంటారు. అయితే దీని బరువు దాదాపుగా ఒక ఈఫిల్ టవర్తో సమానం. ఇవి దాదాపుగా 2 సెకండ్కి 8 కిలోమీటర్ల స్పీడ్తో మన భూమి చుట్టూ తిరుగుతుంటాయి. వీటి వల్ల ఎప్పటికైనా ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్కి పనిచేస్తున్న స్పేస్ టెలిస్కోప్స్ అలాగే శాటిలైట్స్కి ప్రమాదం. సో దీనికోసం మన సైంటిస్టులు రిమూవ్ డెబ్రిస్ అనే మిషన్ని స్టార్ట్ చేశారు. ఈ శాటిలైట్స్ మన భూమి చుట్టూ పనికి రాకుండా తిరుగుతున్న శాటిలైట్స్ని వల వేసి పట్టి మన భూమి యొక్క అట్మాస్ఫియర్లోకి తోసేస్తాయి. అలా భూమి అట్మాస్ఫియర్లోకి ఎంటర్ అయిన పనికిరాని శాటిలైట్స్ అన్నీ మధ్యలోనే ఖాళీ బూడిదవుతాయి. ఈ శాటిలైట్స్ ఆల్రెడీ 2 ఏప్రిల్ 2018న ఫాల్కాన్ మ్యాన్ రాకెట్ ద్వారా ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్కి తీసుకెళ్లి, అక్కడి నుండి జూన్ 2018న ఈ శాటిలైట్స్ని తన పని తాను చేయడానికి రోబోటిక్ ఆర్మ్స్ ద్వారా స్పేస్లోకి వదిలారు. ఈ శాటిలైట్స్ బరువు దాదాపుగా 100 కిలోగ్రాముల వరకు ఉంటుంది. సుమారుగా 2 కోట్ల సంవత్సరాల క్రితం సౌత్ ఆఫ్రికాలో 200 కిలోమీటర్ల కన్నా ఎక్కువ సైజులో ఉండే ఒక ఆస్ట్రాయిడ్ పడింది. ఇదే ఇప్పటి వరకు భూమి మీద పడిన అతిపెద్ద ఆస్ట్రాయిడ్. ఈ ఆస్ట్రాయిడ్ సుమారుగా 320 కిలోమీటర్ల ప్రాంతాన్ని ఒక పెద్ద లోయగా మార్చింది. దీనినే ఇప్పుడు వీర్ రెడ్ ఫార్ట్ క్రాటర్ అని పిలుస్తున్నారు. మనం రాత్రిపూట ఆకాశంలో చూస్తున్నప్పుడు నక్షత్రాలు రాలుతున్నట్లు కనిపిస్తుంది. అయితే నిజానికి అలా రాలే ప్రతీది కూడా నక్షత్రం కాదు. ఒక్కొక్కసారి అది ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్లో ఉండే ఆస్ట్రనట్స్కి చెందిన వేస్టేజ్ కూడా అయ్యిండొచ్చు. రీసెంట్గా నాసానే ఈ విషయం చెప్పింది. ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్లో ఉండే ఆస్ట్రనట్స్కి చెందిన యూరిన్ని రీసైకిల్ చేసి తాగుతారు. ఇక మిగిలిన వేస్ట్ అనేది ఎర్త్ అట్మాస్ఫియర్లోకి ఎంటర్ అయినప్పుడు గ్రావిటేషనల్ ఫోర్స్ కారణంగా అది చాలా వేగంగా ఎర్త్ అట్మాస్ఫియర్లోకి దూసుకొస్తుంది. అది భూమిని తాకే లోపు ఆ ఫ్రిక్షన్ వల్ల పూర్తిగా మండిపోతుంది. అదే మనకు ఒక్కొక్కసారి నక్షత్రం రాలుతున్నట్లు కనిపిస్తుంది. ఫ్లయింగ్ గీజర్, ఇది చూడడానికి చాలా అద్భుతంగా ఉంటుంది. ఇది యుఎస్ఏలోని నవడాలో ఉంది. ఈ ఫ్లయింగ్ గీజర్ 1916లో ఏర్పడింది. అది కూడా ఒక రైతు తనకే తెలియకుండా యాక్సిడెంటల్గా తయారు చేశాడు. అసలేం జరిగిందంటే, ఆ రైతు ఆ భూమిలో వ్యవసాయం చేయాలనుకున్నాడు. వ్యవసాయానికి సాగునీరు కావాలి కదా, అందుకోసం అక్కడ బావి తవ్వాలనుకున్నాడు. అప్పుడు బావి తవ్వడం స్టార్ట్ చేయగానే నీరు వచ్చింది. ఇప్పుడు బోర్ వేసి కొన్ని ఫీట్ల లోతులోకి పైప్లను దించడం మొదలుపెట్టాడు. అలా స్టార్ట్ చేసిన కొంతసేపటికే ఆ బావిలోంచి నీళ్లు కంటిన్యూస్గా రావడం మొదలైంది. అయితే ఆ నీళ్లు చాలా వేడిగా ఉన్నాయి. ఎంత వేడి అంటే ఏకంగా 200 డిగ్రీ సెల్సియస్ టెంపరేచర్లోకి ఆ నీళ్లు బయటికి వస్తున్నాయి. ఇక దాంతో ఆ రైతు భయపడి అక్కడి నుండి పారిపోయాడు. ఆ తర్వాత మెల్లిమెల్లిగా ఆ ప్లేస్ ఆ నీటి సహాయంతో మంచి రంగుని రూపాన్ని ఏర్పరచుకుంది. ఇది ఆ నీటిలోని కొన్ని రకాల మినరల్స్ వల్ల ఇది సాధ్యపడింది. ఈ ఫ్లయింగ్ గ్రీజర్ 5 అడుగుల ఎత్తుగా ఉంటుంది. అలాగే ఇందులోంచి వాటర్ కంటిన్యూస్గా బయటికి వస్తూనే ఉంటుంది. ఇది చూడడానికి చాలా అద్భుతంగా ఉంటుంది, కానీ వాటర్ మాత్రం చాలా వేడిగా ఉంటుంది. మనలో చాలామంది ట్రైన్స్ ఎక్కే ఉంటారు, లేదా కనీసం చూసే ఉంటారు. ఈ ట్రైన్స్ని చూస్తున్న చాలామంది అసలు దానిని తయారు చేయడానికి ఎంత ఖర్చు వస్తుంది అని ఒక చిన్న సందేహం ఉండే ఉంటుంది. నార్మల్గా మన బైక్స్ని తయారు చేయడానికి దాదాపుగా 100,000 రూపాయలు అవుతుంది. అలాంటి ఇంత పెద్ద ట్రైన్ని తయారు చేయడానికి ఎంత ఖర్చు అవుతుంది? 10 కోట్లు 50 కోట్లు 100 కోట్లు. దీని గురించి తెలుసుకునే ముందు, మనం చిన్నప్పటి నుండి 2 రకాల ట్రైన్స్ని చూస్తున్నాం. ఒకటి బ్లూ కోచ్, ఇంకోటి రెడ్ కోచ్. దీనిని టెక్నికల్గా ICF అండ్ LHB కోచెస్ అని పిలుస్తారు. ICF వచ్చేసి పాతకాలపు ట్రైన్లు, LHB వచ్చేసి కొత్త కాలపు అడ్వాన్స్డ్ కోచెస్. ICFలో వెళ్ళేటప్పుడు చాలా ఎక్కువగా సౌండ్ వస్తుంది, అంటే దాదాపుగా 100 డెసిబెల్స్ వరకు సౌండ్ వస్తుంది. అదే LHBలో వెళ్ళేటప్పుడు చాలా తక్కువగా ఒక 60 డెసిబెల్స్ వరకు సౌండ్ వస్తుంది. ఇందులో ట్రావెల్ చేయడం చాలా కంఫర్టబుల్గా ఉంటుంది.
ఇక ICF స్పీడ్ వచ్చేసి 120 to 140 km/h ఉంటుంది. అదే LHB స్పీడ్ వచ్చేసి 160 to 200 km/h ఉంటుంది. అలాగే పాత బ్లూ ట్రైన్స్లో ఎయిర్ బ్రేకింగ్ సిస్టమ్ ఉంటుంది. ఇక కొత్తగా వచ్చిన రెడ్ ట్రైన్స్లో డిస్క్ బ్రేకింగ్ సిస్టమ్ ఉంటుంది. అంటే రెడ్ ట్రైన్స్ని తొందరగా ఆపవచ్చన్నమాట. ఈ డిఫరెంట్ ఫ్యూచర్స్ వల్ల మనకి ఈ ట్రైన్స్ యొక్క కాస్ట్ కూడా వేరుగా ఉంటుందని అర్థమవుతుంది. ఇప్పుడు వీటిని తయారు చేయడానికి ఎంత ఖర్చు అవుతుందో చూద్దాం. పాత ICF ట్రైన్లో జనరల్ కోచ్ని తయారు చేయడానికి 72 లక్షలు ఖర్చు అవుతుంది. స్లీపర్ కోచ్కి 80 లక్షలు అవుతుంది. థర్డ్ ఏసీ కోచ్కి 1,50,00,000 అవుతుంది. అలాగే కొత్తగా వచ్చిన LHB ట్రైన్స్లో స్లీపర్ కోచ్ని తయారు చేయడానికి 1,68,00,000 అవుతుంది. ఏసీ 3 టైర్కి 2,30,00,000 అవుతుంది. ఇంకా ఏసీ 1 టైర్ ఆర్ 2 టైర్ని తయారు చేయడానికి 2,20,00,000 అవుతుంది. సాధారణంగా ఒక ట్రైన్లో ఇంజన్తో పాటు 15 to 20 coaches ఉంటాయి. దానికి అటాచ్ అయి ఉన్న ఆ ఇంజన్ని తయారు చేయడానికి దాదాపుగా 12 to 18 crore ఖర్చు అవుతుంది. ఇప్పుడు మొత్తం పాత బ్లూ ట్రైన్ యొక్క కాస్ట్ చూసుకున్నట్లయితే 35 to 40 crore వరకు ఖర్చు అవుతుంది. ఇక కొత్తగా వచ్చిన LHB ట్రైన్ కోచెస్తో తయారు చేసిన ట్రైన్ 50 to 60 crore వరకు ఉంటుంది. ఇక్కడ ఒక అడిషనల్ ఫ్యాక్ట్ చెప్పాలనుకుంటున్నాను. చాలామంది వినే ఉంటారు, చాలామంది కోచెస్ని బోగీస్ అని పిలుస్తూ ఉంటారు. యాక్చువల్గా దీనిని కోచ్ అని పిలుస్తారు, అదే దీని కరెక్ట్ టర్మ్. బోగీ అని పిలిచేది ఈ భాగాన్ని, దీనిపైనే కోచ్ ఉంటుంది. ఇతని పేరు జామెస్ హారిసన్. ఇతనొక్కడే తన రక్తంతో రేసిస్ అనే వ్యాధితో బాధపడే 20 లక్షలకు పైగా మంది పిల్లల్ని కాపాడాడు. రేసిస్ అనే వ్యాధి తల్లికడుపులో ఉన్న బిడ్డలకు ఎక్కువగా వస్తుంది. ఇది చాలా డేంజర్. సరైన టైంలో ప్లాస్మాతో కలిసిన రక్తాన్ని యాంటీడోస్గా ఇవ్వకపోతే పుట్టబోయే బిడ్డ అసంపూర్ణంగా అవయవాలు సరిగ్గా లేకుండా పుడతాడు. ఇలా జరగకుండా ఉండడానికి ప్లాస్మాతో కలిసిన రక్తాన్ని యాంటీడోస్గా ఇంజెక్షన్ ఇవ్వాలి. ఈ ప్లాస్మాతో కూడిన రక్తం ఉన్నవాళ్ళు ప్రపంచంలో చాలా తక్కువ మంది ఉంటారు. అందులో ఒకడే జామెస్ హారిసన్. గత 60 సంవత్సరాల నుంచి ఈయన ఇప్పటి వరకు 1,173 సార్లు రక్తాన్ని దానం చేశాడు. అలా ఈయన దానం చేసిన రక్తంతో యాంటీడోస్ ఇంజెక్షన్ను తయారు చేసి ఈయన ఇప్పటి వరకు 20 లక్షల మంది పిల్లల్ని కాపాడాడు. అయస్కాంతం మెటల్స్ని ఆకర్షిస్తుందన్న సంగతి మనందరికీ తెలిసిందే. అయితే శాస్త్రవేత్తలు ఏమంటున్నారంటే, మ్యాగ్నెట్ని హీట్ చేయకముందు వాటిలో ఉన్న అణువులు ఒకే మార్గంలో వెళ్తుంటాయి, అంటే నార్త్ టు సౌత్ అన్నమాట. దీనినే మ్యాగ్నెటిక్ డొమైన్ అని అంటారు. ఇలా ఉన్నప్పుడే మ్యాగ్నెట్లో ఉన్న అణువులు మెటల్స్లో ఉన్న అణువులతో ఆకర్షిస్తాయి. ఒకవేళ అయస్కాంతాన్ని 170 degrees Fahrenheit లేదా 80 degrees Celsius టెంపరేచర్ దగ్గర హీట్ చేసినప్పుడు వాటిలో ఉన్న అణువులు ఒకే మార్గంలో వెళ్లకుండా జిగ్జాగ్ మేనర్లో వెళ్తాయి. ఈ టెంపరేచర్నే క్యూరీ టెంపరేచర్ అని అంటారు. అప్పుడు మ్యాగ్నెట్లో ఉన్న అణువులు మెటల్స్లో ఉన్న అణువుల్ని ఆకర్షించలేవు. మళ్ళీ ఆ అయస్కాంతానికి ఆకర్షించే సామర్థ్యం రావాలంటే వేరే అయస్కాంతంతో దానిని రుద్దినప్పుడు దానికి ఆకర్షించే శక్తి వస్తుంది. అలా అయితే మన భూమికి ఆకర్షించే శక్తి ఉందని మనందరికీ తెలిసిందే. అయితే మన భూమి మధ్య భాగంలో 5,200 degrees Celsius టెంపరేచర్ ఉంటుంది. ఇక్కడ ఐరన్, అల్యూమినియం, నికెల్ వంటి మెటల్స్ కరిగి ద్రవం రూపంలో ఉంటాయి. ఇంత ఉష్ణోగ్రత ఉన్నా సరే మన భూమి ఆకర్షించే సామర్థ్యాన్ని అస్సలు కోల్పోదు. ఎందుకంటే మన భూమి పరిమాణం 1,000,000,000 cubic kilometers ఉంటుంది. ఇంత పరిమాణాన్ని హీట్ చేసే సామర్థ్యం మన భూమి మధ్య భాగంలో లేదు. అందువల్ల మన భూమి ఆకర్షించే సామర్థ్యాన్ని అస్సలు కోల్పోదు. ఫ్రెండ్స్, మన జీవితకాలంలో మనం ఎక్కువగా రోడ్డు ప్రయాణాలు చేస్తూ ఉంటాం. అయితే మీకు తెలుసా ఈ రోడ్డు రవాణా ఏ ప్రభుత్వం ఆధ్వర్యంలో ఉంటుందో అని? ఉదాహరణకు ఒక రాష్ట్రం నుంచి ఇంకో రాష్ట్రానికి రోడ్డు వెయ్యాలి అంటే ఆ ఖర్చు మొత్తం కేంద్ర ప్రభుత్వమే ఇస్తుంది. అలాంటివన్నీ కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలోనే ఉంటాయి. ఉదాహరణకు National Highway 44, National Highway 7 వాటి టోల్గేట్ల డబ్బులు కేంద్ర ప్రభుత్వమే తీసుకుంటుంది. ఇంకా ఒక జిల్లా నుంచి ఇంకో జిల్లాకి రోడ్డు వెయ్యాలి అంటే ఆ ఖర్చు మొత్తం రాష్ట్ర ప్రభుత్వమే ఇస్తుంది. ఇంకా ఒక టౌన్ నుంచి ఇంకో టౌన్కి రోడ్డు వెయ్యాలి అంటే ఆ ఖర్చు మొత్తం మున్సిపాలిటీయే భరిస్తుంది. ఇంకా గ్రామంలోని చిన్న చిన్న రోడ్ల ఖర్చు గ్రామ పంచాయతే ఇస్తుంది. మరి మనం ప్రయాణించే రోడ్డు ఎవరి ఆధ్వర్యంలో ఉంటుందో అని తెలుసుకోవాలనుకుంటే మీరు ప్రయాణించే రోడ్డు పక్కన ఈ కిలోమీటర్ స్టోన్ని గమనించండి. ఈ స్టోన్ పసుపు మరియు తెలుపు రంగులో ఉంటే మీరు నేషనల్ హైవే రోడ్డుపైన ప్రయాణిస్తున్నారని అర్థం. లేదా ఆకుపచ్చ మరియు తెలుపు రంగులో ఉంటే మీరు స్టేట్ హైవే రోడ్డు మీద ప్రయాణిస్తున్నారని అర్థం. లేదా బ్లూ ఆర్ బ్లాక్ మరియు తెలుపు రంగులో ఉంటే మీరు సిటీ ఆర్ డిస్ట్రిక్ట్ రోడ్డు మీద ప్రయాణిస్తున్నారని అర్థం. లేదా ఆరెంజ్ మరియు తెలుపు రంగులో ఉంటే మీరు గ్రామీణ రోడ్డు మీద ప్రయాణిస్తున్నారని అర్థం.
మన ఇండియాలో ఒకవేళ వంట చేసేటప్పుడు గ్యాస్ సిలిండర్ కనుక పేలితే అప్పుడు ఆ గ్యాస్ ఏజెన్సీ ఆ విక్టిమ్కి 50 లక్షల రూపాయలు చెల్లించాల్సి ఉంటుంది. మీరు కనుక గుడ్డు ఫ్రెష్గా ఉందా లేదా అని కనుక్కోవాలనుకుంటే ఆ గుడ్డుని వాటర్లో వేయండి. అది కనుక పూర్తిగా మునిగినట్లయితే అది ఫ్రెష్ గుడ్డు అని అర్థం, లేదా పైకి తెలితే అది పాడైపోయిందని అర్థం. ఒకప్పుడు కేవలం 1 MB డేటా ఒక సిస్టమ్ నుండి ఇంకో సిస్టమ్కి ట్రాన్స్ఫర్ చేయడానికి కొన్ని గంటల సమయం పట్టేది. కేవలం 1 or 2 MB ఉన్న ఇమేజ్ని స్టోర్ చేయడానికి చాలా పెద్ద రూమ్ అవసరమయ్యేది. కానీ ఇప్పుడు మనం ఎన్నో గిగాబైట్ల డేటాని కొన్ని సెకండ్స్లలోనే ట్రాన్స్ఫర్ చేసేస్తున్నాము. ఎంత డేటా అయినా సరే చిన్న మెమరీ కార్డులో సేవ్ చేసేస్తున్నాము. ప్రస్తుతం మనం యూజ్ చేస్తున్న USBలో 128 GB, 1 TB, ఇంకా మ్యాక్సిమం 18 TB వరకు 1 USB స్టోరేజ్ కెపాసిటీని డిజైన్ చేశాము. 18 TB అంటే ఎంత హ్యూజ్ స్టోరేజో కదా. అయితే మన స్పమ్లో ఉన్న స్టోరేజ్ కెపాసిటీ తెలిస్తే మీరు నిజంగా ఆశ్చర్యపోతారు. మెయిల్ ఎజాక్యులేషన్ నుండి ఒకే ఒక స్పెమ్ తీసుకుంటే అందులో 800 MB వరకు మన జెనెటిక్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది. మామూలుగా ఒక ఎజాక్యులేషన్లో దాదాపుగా 15 మిలియన్ నుండి 200 మిలియన్ స్పమ్స్ ఉంటాయి. అంటే యావరేజ్గా 1 ఎజాక్యులేషన్లో 1500 TB పైగా జెనెటిక్ ఇన్ఫర్మేషన్ దాగి ఉందన్నమాట. ఈ స్పెమ్ డేటాలో తర్వాత పుట్టబోయే పిడ్డ ఎలా ఉంటాడు, ఆ పిల్లాడి రంగు, పొడవు, పూర్వతరాల వ్యాధులు ఇవన్నీ ఆ స్పెమ్ DNAలో స్టోర్ అయి ఉంటాయి. చాలామంది ఆడపిల్ల పుట్టిందని ఆ తల్లిని చాలా టార్చర్ చేస్తుంటారు. కానీ ఆ పుట్టబోయే బిడ్డ మగబిడ్డో ఆడబిడ్డో డిసైడ్ చేయాల్సింది మేల్ స్పెమ్లో ఉన్న క్రోమోజోమ్సే. అంటే అమ్మాయి పుట్టడానికి మెయిన్ రీజన్ ఫాదరే. సో దయచేసి ఆడపిల్ల పుట్టిందని ఆ తల్లిని బాధ పెట్టకండి. సాధారణంగా పడుకున్నప్పుడు ఆల్మోస్ట్ అందరూ కలలు కంటారు. అసలు కలలు అంటే ఏంటి? మనం రోజు చూస్తున్న విషయాలు, చేస్తున్న పనులు, లేదా చేయాలనుకుంటున్న పనులు మన బ్రెయిన్లోని హిప్పోకాంపస్లో స్టోర్ అయ్యి మనం నిద్రపోయినప్పుడు కలల రూపంలో ఒక విజువలైజేషన్ కనిపిస్తుంది. దానినే కలలు అంటాం. అంటే కలలు అనేవి కేవలం మనకు తెలిసిన విషయాలు మాత్రమే వస్తాయి. మనం ఎక్కువగా దేని గురించి అయితే ఆలోచిస్తామో మ్యాక్సిమం ఆ కలలే వస్తాయి. టీనేజ్లో ఉన్నవారికి అయితే ఎక్కువగా అమ్మాయిల గురించో లేదా అబ్బాయిల గురించో కలలు వస్తాయి. ఒకవేళ పుట్టుకతోనే గుడ్డి వాళ్ళైతే వాళ్ళు విజువలైజేషన్ చేసుకోవడానికి వాళ్ళకి ఇప్పటి వరకు ఏమి చూడలేదు. సో వాళ్ళకి కలలు రావు. అంటే మనం ఏదైనా చూసిందో లేదా తెలిసిన విషయాలు మాత్రమే కలల్లోకి వస్తాయి. అయితే ఫ్రెండ్స్, మీకు ఈ విషయం తెలుసా? ఒకవేళ మీరు కల కంటూ కంటూ ఆ కలలో మీరు చనిపోతే, అంటే నిజంగా చనిపోవడం కాదు, కలలో చనిపోతే మీరు సడన్గా నిద్రలేస్తారు. మీరు ఎంత ట్రై చేసినా మీరు కలలో చనిపోయిన తర్వాత అక్కడి నుండి మీ డ్రీమ్ని కంటిన్యూ చేయలేరు. ఎందుకంటే చనిపోయిన తర్వాత ఏం జరుగుతుందనే విషయం మనకు తెలియదు. సో మనం ఆఫ్టర్ డెత్ని విజువలైజేషన్ చేసుకోలేము. నిజంగానే ఇది నేను కూడా పర్సనల్గా ఎక్స్పీరియన్స్ చేశాను. ఒకవేళ మీలో ఎవరైనా కలలో ఆఫ్టర్ డెత్ని చూసుంటే ఒకసారి కింద కామెంట్ చేయండి. మనం ఈ అందమైన ప్రపంచాన్ని చూస్తున్నామంటే దానికి కారణం మన కళ్ళు. మన శరీర భాగంలో చాలా ముఖ్యమైన భాగం మన కళ్ళు. కాళ్ళు చేతులు లేకపోయినా జీవితం కొంచెం సాఫీగానే సాగుతుంది. కానీ కళ్ళు లేకపోతే తమ పనులు తాము చేసుకోవడమే కష్టమైపోతుంది. వాళ్ళని చూసుకోవడానికి ఇంకొకరు కావాలి. అందుకే మన పెద్దవాళ్ళు సర్వేంద్రియానం నయనం ప్రధానం అంటారు. మనకు సరిపడా డోనర్స్ ఉంటే చాలామందికి కళ్ళు తెప్పించవచ్చు. కానీ డొనేట్ చేయడానికి చాలామంది ముందుకు రావడం లేదు. అందుకని పాకిస్తాన్కి చెందిన మార్క్ హ్యుమాయున్ అనే సైంటిస్ట్ ఆర్టిఫిషియల్ ఐని కనిపెట్టాడు. ఇక డోనర్లతో పని లేకుండా కళ్ళు లేని వాళ్ళకి ఈ కృత్రిమ కన్నుని అమర్చవచ్చు. అసలు ఈ ఆర్టిఫిషియల్ ఐ ఎలా పనిచేస్తుందంటే, ఇది మన సెల్ ఫోన్ కెమెరా లాగా ఇమేజ్ని క్యాప్చర్ చేస్తుంది. ఆ ఇమేజ్ని రిసీవ్ చేసుకోవడానికి మైక్రో ఎలక్ట్రోడ్స్ ఉంటాయి. ఈ ఎలక్ట్రోడ్స్ ఆ ఇమేజ్ని మన ఆప్టిక్ నర్వ్ ద్వారా మన బ్రెయిన్కి చేరుతుంది. అప్పుడు మన బ్రెయిన్ రిసీవ్ చేసుకుని ఆ ఇమేజ్ని గుర్తుపడుతుంది. ఇదంతా ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో కంటిన్యూస్గా జరుగుతూనే ఉంటుంది. ప్రస్తుతం ఈ బయోనిక్ ఐ కొనుక్కోవాలంటే $150,000 ఖర్చు చేయాలి. అంటే మన ఇండియన్ కరెన్సీ ప్రకారం 1,09,00,000 రూపాయలు. ప్రతి ఒక్కరూ ఇంత డబ్బుని ఖర్చు చేసి కళ్ళని కొనుక్కోలేరు. కాబట్టి మన కళ్ళని డొనేట్ చేసి కనీసం మనం చనిపోయిన తర్వాత అయినా మన కళ్ళతో ఒకరికి ఓ కొత్త ప్రపంచాన్ని చూపిద్దాం. ఇతని పేరు హానెస్. అది 22 మే 2010. ఇతను ఇతని దగ్గరున్న 10,000 బిట్కాయిన్స్ని ఉపయోగించి 2 లార్జ్ పిజ్జాస్ని కొనుక్కున్నాడు. ఇప్పుడు ఆ 10,000 బిట్కాయిన్స్ విలువ ఎంతుందో తెలుసా? ఏకంగా 3,400 కోట్ల రూపాయలు.
ఈ మధ్యకాలంలో డార్జు కాయిన్ బాగా ఫేమస్ అవ్వడం మనం చూస్తూనే ఉన్నాం. ఎలాన్ మాస్క్ ఈ డార్జు కాయిన్ మీద చాలాసార్లు ట్వీట్ చేశాడు. ఎలాన్ మాస్క్ ట్వీట్ చేయడం వల్ల ఈ డార్జు కాయిన్ చాలా బాగా ఫేమస్ అయింది. 2013లో ఈ డార్జు కాయిన్ని బిల్లీ మార్కస్ అండ్ జాక్సన్ పాల్మర్ అనే ఇద్దరు సాఫ్ట్వేర్ డెవలపర్స్ జస్ట్ సరదాగా ఈ డార్జు కాయిన్ని ఇన్వెంట్ చేశారు. అసలు ఇది ఇంతలా ఫేమస్ అవుతుందని వాళ్ళు కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు. ఈ డార్జు కాయిన్ని తయారు చేసిన వారిలో ఒకరైన బిల్లీ మార్కస్ అనే పర్సన్ 2011లో హోండా కార్ని కొనడానికి తన దగ్గర ఉన్న డార్జు కాయిన్స్ అన్నిటినీ అమ్మేశాడు. కానీ ఇప్పుడు ఈ డార్జు కాయిన్ క్యాపిటలైజేషన్ మొత్తం కలిపితే ఏకంగా హోండా కార్ కంపెనీ కన్నా ఎక్కువ ఉంది. ప్రెజెంట్ హోండా క్యాపిటలైజేషన్ $60 బిలియన్ ఉంటే డార్జు కాయిన్ క్యాపిటలైజేషన్ సుమారుగా $90 బిలియన్ ఉంది. అంటే దాని విలువ ఎంతలా పెరుగుతుందో ఆలోచించండి. ఒక్క డార్జు కాయినే కాదు, పేపాల్, ఫేస్బుక్, టెస్లా, వాల్మార్ట్, సిటీ బ్యాంక్ ఇలాంటి కంపెనీలు అన్నీ కూడా క్రిప్టోలో ఇన్వెస్ట్ చేయడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నాయి. స్టాక్ మార్కెట్, మ్యూచువల్ ఫండ్స్, రియల్ ఎస్టేట్ వంటి వాటిలో కన్నా క్రిప్టోలో ఎక్కువ రిటర్న్స్ రావడంతో క్రిప్టో కరెన్సీకి ఎక్కువ డిమాండ్ పెరుగుతుంది. విన్ డీసెల్ అనే అమెరికన్ ఆర్టిస్ట్ మార్వెల్ మూవీస్లో ఐఆమ్ గ్రూట్ అనే డైలాగ్ చెప్పడానికి $54 మిలియన్ ఛార్జ్ చేశాడు. మన ఇండియన్ కరెన్సీ ప్రకారం చూసుకుంటే 400 కోట్ల రూపాయలు. సంవత్సరం మొత్తంలో లాంగెస్ట్ డే వచ్చేసి జూన్ 21, అలాగే లాంగెస్ట్ నైట్ వచ్చేసి 22 డిసెంబర్. సౌత్ డకోటాలో ఉన్న ఈ కమ్యూనికేషన్ టవర్లోని బల్బుని ప్రతి 6 నెలలకు ఒకసారి మారుస్తూ ఉండాలి. సో దీని పైకెక్కి బల్బుని మార్చేందుకు ఆ క్లైంబర్కు $20,000 ఇస్తారు. మన ఇండియన్ కరెన్సీ ప్రకారం ఆల్మోస్ట్ 15 లక్షల రూపాయలు. ఈ గోల్డెన్ శాండిల్స్ని అప్పటి ఈజిప్షియన్స్ వేసుకునేవాళ్ళు. దీనికి ఫింగర్ క్యాప్స్ కూడా ఉన్నాయి. అమెరికాస్ ఫస్ట్ బ్యాంక్ రాబరీలో $1,62,821 దొంగిలించారు. అయితే వీళ్ళు చాలా సిల్లీగా దొరికిపోయారు. అదేలా అంటే దొంగిలించిన ఆ మనీని తిరిగి అదే బ్యాంకులో డిపాజిట్ చేయడానికి వచ్చారు. సో అలా వీళ్ళు దొరికిపోయారు. జార్జియా కంట్రీలో అరగ్వీ అనే ఒక రివర్ ఉంది. ఈ పిక్చర్ని బట్టి ఈ రివర్ యొక్క స్పెషాలిటీ మీకు అర్థమయ్యే ఉంటుంది. ఈ 2 బ్లాక్ అండ్ వైట్ రివర్స్ అస్సలు మిక్స్ అవ్వకుండా ఫ్లో అవుతాయి. నైజీరియా వాళ్ళు వేస్ట్ ప్లాస్టిక్ బాటిల్స్లోనూ ఉపయోగించి ఎకో ఫ్రెండ్లీ హౌసెస్ని నిర్మిస్తున్నారు. సో ఆ విధంగా డబుల్ బెడ్రూమ్ హౌస్ని నిర్మించడానికి వీళ్ళకి 14,000 బాటిల్స్ అవసరం అవుతాయి. స్టూడెంట్స్కి ఇచ్చే హోంవర్క్స్ని ఎవరు కనిపెట్టారో తెలుసా? ఇతని పేరు రోబర్టో నెవిల్స్. ఇతను ఒక ఇటాలియన్ టీచర్. 1905లో తన స్టూడెంట్కి పనిష్మెంట్గా హోంవర్క్ ఇచ్చాడు. అలా కాలక్రమేణా ప్రతి ఒక్క స్కూల్కి ఈ హోంవర్క్ అనే కాన్సెప్ట్ స్ప్రెడ్ అయింది. ఫ్రెండ్స్, మీకు ఎప్పుడైనా ఎవరో మిమ్మల్ని పేరుతో పిలిచినట్లు అనిపించిందా? నాకైతే చాలాసార్లు నా పేరుతో పిలిచినట్లు అనిపించింది. నిజానికి అప్పుడు నన్ను ఎవరూ పిలవలేదు. మీకు కూడా ఈ సిమ్టమ్ ఉంటే మీ బ్రెయిన్ హెల్తీగా ఉందని అర్థం. ఏషియంట్ వాళ్ళు ఏమనుకునేవారో తెలుసా? బేబీ పుట్టినప్పుడు పూర్వకాలంలో అతను ఎలా చంపబడ్డాడో తన బర్త్ మార్క్లో ఉంటుందని నమ్మేవారు. 2018లో కేరళలో లిటరసీ ఎగ్జామ్ని కండక్ట్ చేశారు. అందులో 96 ఏళ్ళు ఉన్న ఒక అవ్వ పార్టిసిపేట్ చేసింది. దాంట్లో ఈమెకు 98% వచ్చింది. దాంతో ఈమెకు అక్షరాలక్షం అనే సర్టిఫికేట్ని ఇచ్చారు. దుబాయ్లో టెంపరేచర్ చాలా ఎక్కువగా ఉంటుంది. ఒక్కొక్కసారి అది 50 డిగ్రీ సెల్సియస్ వరకు చేరుకుంటుంది. అప్పుడు దుబాయ్ గవర్నమెంట్ డ్రోన్లతో ఫేక్ రెయిన్ని క్రియేట్ చేస్తుంది. క్యూన్ విక్టోరియా యొక్క వెడ్డింగ్ కేక్లోని ఒక పీస్ని ఆల్మోస్ట్ 200 సంవత్సరాల నుండి ప్రిజర్వ్ చేశారు. ఎలిఫెంట్స్ బ్రెయిన్ కూడా మన మనుషుల బ్రెయిన్ లాగానే రియాక్ట్ అవుతాయి. ఎప్పుడైతే మనం పప్పీస్ని చూసి రియాక్ట్ అవుతామో అలా అన్నమాట. మనుషులు క్యూట్గా ఉన్నాయని ఎలిఫెంట్స్ అనుకుంటాయి. మీరాబాయ్ చాను, ఈమె ఒక ఇండియన్ వెయిట్ లిఫ్టర్. 2020లో టోక్యోలో జరిగిన ఒలింపిక్స్లో పార్టిసిపేట్ చేసి సిల్వర్ మెడల్ని గెలుచుకుంది. సో డొమినోస్ పిజ్జా కంపెనీ ఈమెకు లైఫ్ లాంగ్ ఫ్రీగా పిజ్జాని ఇస్తామని చెప్పింది. ముఖేష్ అంబానీ భార్య నీటా అంబానీ. అయితే ఈవిడ ఒక్కసారి వేసుకున్న షూస్ని మళ్ళీ వేసుకోదు. ఈమె షూస్ ఖరీదు more than $2,000 ఉంటాయి. మన ఇండియన్ కరెన్సీ ప్రకారం చూసుకుంటే 15 లక్షలకు పైనే. అంత ఖరీదైన షూస్ని ఈవిడ కేవలం ఒక్కసారి మాత్రమే వేసుకుంటుంది. ఒకసారి వరల్డ్స్ లార్జెస్ట్ డైమండ్ని ఆఫ్రికా నుండి ఇంగ్లాండ్కి ట్రాన్స్పోర్ట్ చేయాల్సి వచ్చింది. దాంతో ఈ డైమండ్ సేఫ్గా ఉంటుందని సముద్రం ద్వారా తరలిస్తున్నామని పబ్లిష్ చేశారు. కానీ ఈ కాస్ట్లీస్ట్ డైమండ్ని సింపుల్గా మెయిల్ ద్వారా పోస్ట్ చేశారు.
ఒకసారి చైనాలో సింగిల్గా ఉండే ఒక వ్యక్తి కోపంతో వ్యాలంటైన్స్ డే రోజు కపుల్స్ పక్కపక్కన కూర్చోకూడదని సినిమా థియేటర్లోని ప్రతి ఆల్టర్నేట్ సీట్ని బుక్ చేసి కొనుక్కున్నాడు. మేరీ కోమ్ అనే ఇండియన్ లేడీ బాక్సర్ 2012 జరిగే ఒలింపిక్స్లో గెలవాలని చాలా ప్రాక్టీస్ చేసింది. సెలక్షన్స్కి వెళ్లే ముందు తన వెయిట్ చెక్ చేసుకుంటే 2 కిలోస్ ఎక్కువ ఉంది. సో ఈమె కంటిన్యూస్గా స్కిప్పింగ్ చేసి కేవలం 4 గంటల్లోనే 2 కిలోలు తగ్గి ఒలింపిక్స్లో పార్టిసిపేట్ చేసి మన ఇండియాకి గోల్డ్ మెడల్ తీసుకొచ్చింది. సో గ్రేట్ కదా. లగ్జంబర్గ్ అనే యూరోపియన్ కంట్రీలో పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ కంప్లీట్లీ ఫ్రీ. అంటే ఈ కంట్రీలో మనం ఎక్కడికి కావాలంటే అక్కడికి టికెట్ లేకుండా ఫ్రీగా వెళ్ళొచ్చు. దిస్ ఈజ్ ద ఫస్ట్ అండ్ ఓన్లీ కంట్రీ ఫర్ పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ కంప్లీట్లీ ఫ్రీ ఇన్ ద ఎంటైర్ కంట్రీ. మీకు తెలుసా, మనం ఎలాగైతే కాక్రోచెస్ని అసహించుకుంటామో కాక్రోచెస్ కూడా మనల్ని టచ్ చేసిన వెంటనే తమను తాము క్లీన్ చేసుకోవడానికి పరిగెత్తుతాయి. చాలామంది నెమలి గాలిలో ఎగిరేటప్పుడు చూసుండరు. ఇదిగో ఇప్పుడు స్క్రీన్ మీద నెమలి ఎగిరే వ్యూ ఉంది చూడండి. దిస్ వ్యూ ఈజ్ రియల్లీ బ్యూటిఫుల్. ప్రస్తుతం మనం ఇప్పుడు తాగే నీళ్లు మన భూమి కన్నా చాలా పురాతనమైనది. ఈ నీళ్లు 300 కోట్ల సంవత్సరాల క్రితంది. ఇక్కడ ఇంకో ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ ఏమిటంటే, మనం తాగే ఈ వాటర్ మాలిక్యూల్స్ గతంలో ఒకసారి డైనోసార్స్ నుండి పాస్ అవుట్ అయినదే. ఈ వరల్డ్లోనే ఫస్ట్ బుక్ని ప్రింట్ చేసింది చైనానే. మన భారతదేశాన్ని ఫస్ట్ అటాక్ చేసిన యూరోపియన్ ఎవరో తెలుసా? అతనే అలెగ్జాండర్ ది గ్రేట్. ది గ్రేట్ అంటే అతన్ని నేనేం పొగడట్లేదు, అతని పేరే అలెగ్జాండర్ ది గ్రేట్. ఫేస్బుక్ ఫౌండర్ అయిన మార్క్ జుకర్బర్గ్ యొక్క కూతురి పేరు ఆగస్ట్. తనకి 3 సంవత్సరాలు ఉన్నప్పటి నుండే కోడింగ్ నేర్చుకోవడం స్టార్ట్ చేసింది. మెర్సిడెస్ కార్ కంపెనీ ప్యూర్ వైట్ గోల్డ్తో ఒక బెంజ్ కార్ని డిజైన్ చేసింది. ఈ కార్ని తయారు చేయడానికి 18 కిలోల వైట్ గోల్డ్ వాడారు. దీనిని అబుదాబీలో ఉండే ఒక ఆయిల్ బిలియనీర్ కొనుక్కున్నాడు. దీని విలువ అక్షరాల 18 కోట్ల రూపాయలు. ఇది కేవలం 2 సెకండ్లలోనే 0 నుండి 100 కిలోమీటర్ల స్పీడ్కి రీచ్ అవుతుంది. కొన్ని వేల మంది మౌంట్ ఎవరెస్ట్ని ఎక్కారు, కానీ కేవలం 12 మంది మాత్రమే మూన్ మీద నడిచారు. అలాగే కేవలం 3 మాత్రమే మరియానా ట్రెంచ్లోకి వెళ్ళారు. ఇంట్రెస్టింగ్ రైట్? ఈ భూమి మీద అత్యంత ఎక్కువ భూ ఆస్తి ఉన్నది ఎవరికో తెలుసా? అదే క్యూన్ ఎలిజబెత్ 2కి. మన ఎర్త్ ల్యాండ్లో లీగల్లీ 60.6% భూమి ఈమెదే. ఈమెకు మల్టీ కంట్రీస్లో ఈ ఆస్తి ఉంది. ఈమె పేరు బండనా నేపాల్. ఈమెకు 19 సంవత్సరాలు ఉన్నప్పుడు 126 అవర్స్ అంటే 5 రోజుల 6 గంటలు నాన్ స్టాప్గా డ్యాన్స్ చేసి వరల్డ్ రికార్డ్ని క్రియేట్ చేసింది. అది కూడా నో స్లీప్, నో ఫుడ్, నో రెస్ట్, ఓన్లీ స్మైల్ ఆన్ ఫేస్. ఇజ్రాయిల్ చాలా చిన్న కంట్రీ. ఎంత చిన్నదంటే ఆ కంట్రీలో వెస్ట్ నుండి ఈస్టుకి ఈజీగా 2 గంటల్లో పరిగెత్తుకుంటూ వెళ్ళిపోవచ్చు. అలాగే టాప్ టు బాటం 9 డేస్లో వెళ్ళిపోవచ్చు. యాక్చువల్గా మన చుట్టూ ఎవరైనా గురక పెడుతున్నా లేదా శబ్దం చేస్తున్నా మనకి ఇరిటేషన్ అండ్ కోపం వస్తుంది కదా, దానిని మిసోఫోనియా అంటారు. అండ్ ఇది ఒక బ్రెయిన్ డిసార్డర్. 1 నిమిషానికి ఈ వరల్డ్లో 258 మంది పుడుతున్నారు, అలాగే 108 మంది చనిపోతున్నారు. నైట్ టైంలో ఎనిమల్ యాక్సిడెంట్స్ జరుగుతున్నాయని ఫిన్లాండ్ గవర్నమెంట్ ఎకో ఫ్రెండ్లీ స్ప్రే పెయింట్ని ఎనిమల్స్ కొమ్ముల మీద పెయింట్ చేశారు. రాత్రిపూట ఇవి మెరుస్తాయి. ఈ ఐడియాని పిల్ల జమీందార్ మూవీలో కూడా చూపించారు. అల్యూమినియం ఫాయిల్, ఇది వైఫై స్పీడ్ని పెంచుతుంది. ఇట్స్ ఎక్స్పెరిమెంటల్లీ ప్రూవెన్. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. మన దేశానికి జాతీయ గీతం ఉన్నట్లే ప్రపంచంలో ఉన్న ఆల్మోస్ట్ అన్ని కంట్రీస్కి జాతీయ గీతం ఉంది. అయితే ఈ జాతీయ గీతాన్ని ఫస్ట్ కనిపెట్టింది ఎవరో తెలుసా? అదే జపాన్. ఈ జపాన్ కంట్రీనే ఫస్ట్ తన జాతీయ గీతాన్ని పాడింది. ఆ తర్వాత నుంచి మిగతా దేశాలన్నీ తమ సొంత జాతీయ గీతాన్ని రాసుకున్నాయి. ఫ్రెండ్స్, మనందరికీ తెలిసిందే ఐఫోన్ ఈ వరల్డ్లోనే మోస్ట్ సెక్యూర్ డివైస్. ఒకవేళ ఈ ఫోన్ని ఎవరైనా దొంగిలించినా దానిని అన్లాక్ చేయడం ఏ హ్యాకర్ వల్ల కూడా కాదు. బట్ గూగుల్లో పనిచేసే హ్యాకర్స్ మాత్రం ఈ ఐఫోన్ని హ్యాక్ చేయడానికి 10 పద్ధతుల్ని కనిపెట్టారు. అది కూడా ఆ ఐఫోన్ని టచ్ చేయకుండా. దీనిని గూగుల్ 2019లోనే కనిపెట్టింది. ఇప్పుడు మీకు స్క్రీన్ మీద కనిపిస్తున్నది నార్మల్ వాచ్ కాదు, ఇది ఒక ఆస్ట్రోనామికల్ వాచ్. ఈ వాచ్ ప్రెగ్యూలో ఉంది. అయితే అక్కడి జనాలు ఈ ప్రపంచం ఎప్పుడు అంతరించిపోతుందో ఈ వాచ్ చెప్తుందని నమ్ముతారు. కానీ దీనిని ఎలా యూజ్ చేయాలో ఎవరికి తెలియదు. సైంటిస్టులు చాలాసార్లు ట్రై చేశారు, బట్ నో యూజ్. ఫ్రెండ్స్, మీరు అతి చిన్న మనిషి, అతి చిన్న పిల్లి గురించి విని ఉంటారు.
అయితే ఎప్పుడైనా అతి చిన్న ఆవు గురించి విన్నారా? అయితే రాణి అనే ఆవుని చూడండి. ఇదే ఈ వరల్డ్లోనే మోస్ట్ స్మాలెస్ట్ కౌ. ఇది బంగ్లాదేశ్లో ఉంది. దీనికి 2 సంవత్సరాలు ఉన్నాయి. అయినప్పటికీ ఇది కేవలం 20 ఇంచెస్ మాత్రమే ఉంది. మనం చాలా సినిమాల్లోనూ కార్టూన్స్లోనూ చూసే ఉంటాం. అందులో ఉన్న వెయిటర్స్ ఒక కప్పు మీద ఇంకొక కప్పు వేసుకొని సర్వ్ చేస్తుంటారు. ఇది కొంచెం ఫేక్గా ఉంది కదా. అయితే ఒకసారి ఈ పిక్ని చూడండి. హీఈస్ ద రియల్ జపనీస్ డెలివరీ బాయ్. ఒక చేతిలో ప్లేట్స్, ఇంకొక చేతిలో సైకిల్. సో గ్రేట్ కదా ఫ్రెండ్స్. మీకు ఎమినెమ్ ర్యాపర్ గురించి తెలిసే ఉంటుంది. ఇతనిని వరల్డ్స్ ఫాస్టెస్ట్ ర్యాపర్ అని కూడా పిలుస్తారు. అయితే ఇతని చిన్నప్పటి లైఫ్ చాలా దారుణంగా ఉండేది. అందరూ ఇతనిని హేళన చేసేవాళ్ళు. ఇతనికి 9 సంవత్సరాలు ఉన్నప్పుడు ఇతని స్కూల్ మేట్స్ చాలా తీవ్రంగా కొట్టారు. ఎంత కొట్టారంటే దాంతో ఇతను 2 వారాలు కోమాలో ఉండిపోయాడు. బట్ ఇప్పుడు ఇతనికి ప్రపంచవ్యాప్తంగా చాలామంది అభిమానులున్నారు. జపాన్లో క్రిస్మస్కి అందరూ కేఎఫ్సీ చికెన్నే తింటారు. అది ఎంతలా అంటే జపాన్లో ఉన్న ఆల్మోస్ట్ అన్ని ఫ్యామిలీస్ కేఎఫ్సీనే తింటాయి. దానికోసం వీళ్ళు 1 నెల ముందే ఆర్డర్ చేసుకోవాలి. అలా ఆర్డర్ చేసుకున్న కేఎఫ్సీ పార్సల్ని తీసుకోవడానికి 2 గంటలు క్యూలో నిల్చోవాల్సి ఉంటుంది. రీసెంట్గా మన ఇండియన్ హైకోర్టు ఒక కొత్త రూల్ని తీసుకొచ్చింది. అదేంటంటే పేరెంట్స్ తమ పిల్లలకి ఇచ్చిన ఆస్తిని మళ్ళీ తిరిగి తీసుకోవచ్చు. జనరల్గా చాలామంది ఆస్తి రాపించుకున్న తర్వాత పేరెంట్స్ని సరిగ్గా చూసుకోరు, ఇంటి నుండి బయటికి గెంటేస్తారు. అలాంటప్పుడు పేరెంట్స్ తమ పిల్లలకి ఇచ్చిన ఆస్తిని తిరిగి తీసుకోవచ్చు. చాలా మంచి రూల్ కదా. రీసెంట్గా జపాన్ ఒక రికార్డ్ని బ్రేక్ చేసింది. అదే హై స్పీడ్ ఇంటర్నెట్. యూ కాంట్ ఇమాజిన్ దట్ ఇట్స్ 319 TB డేటా ట్రాన్స్ఫర్డ్ ఇన్ 1 సెకండ్. అవును, కేవలం 1 సెకండ్లో 319 TB డేటాని ట్రాన్స్ఫర్ చేసే నెట్వర్క్ని డిజైన్ చేశారు. అంటే ఇప్పుడు మనం యూజ్ చేసే నెట్వర్క్ స్పీడ్ కన్నా 7 మిలియన్ టైమ్స్ ఎక్కువ. ఈ రోజుల్లో ఎడ్యుకేషన్ బిజినెస్గా మారిపోయింది. నర్సరీ స్టూడెంట్కి కూడా లక్షలు ఫీజు కడుతున్నారు. అయితే ఫ్రెండ్స్, ఈ వరల్డ్లోనే మోస్ట్ కాస్ట్లీయెస్ట్ స్కూల్ ఏంటో తెలుసా? అదే లే రోసే ఇన్స్టిట్యూట్. ఇది స్విట్జర్లాండ్లో ఉంది. ఒకసారి ఈ స్కూల్ ఫొటోస్ని చూడండి. దిస్ ఈజ్ ద మోస్ట్ ఎక్స్పెన్సివ్ స్కూల్ ఇన్ ద వరల్డ్. ఇందులో చదువుకోవాలంటే సంవత్సరానికి 1,50,000 అమెరికన్ డాలర్స్ ఫీజు కట్టాలి. మన ఇండియన్ కరెన్సీ ప్రకారం చూసుకుంటే 1,12,00,000 రూపాయలు. ఒకసారి ఆలోచించండి, ఇక్కడ ఫెయిల్ అయితే ఏమవుతుందో. సింగపూర్లో ఒక బిల్డింగ్ ఉంది. ఇది చూడడానికి చాలా వండర్ఫుల్గా ఉంటుంది. ఒకసారి ఈ బిల్డింగ్ ఇమేజెస్ని చూడండి. థిన్ షీట్లాగా కనిపిస్తుంది కదా, అందుకే దీనిని 1-సైడ్ బిల్డింగ్ అని కూడా పిలుస్తారు. అయితే ఇది కెమెరా యాంగిల్ వల్ల ఈ విధంగా కనిపిస్తుంది. నిజానికి ఈ బిల్డింగ్ ఇలా ఉంది. మీకు కుంభకర్ణుడి గురించి తెలిసే ఉంటుంది. అతను సంవత్సరంలో 6 నెలలు తిని 6 నెలలు నిద్రపోతాడు. అయితే ఇప్పుడు నేను రియల్ లైఫ్ కుంభకర్ణుడిని చూపిస్తాను. రాజస్థాన్లో ఉండే ఇతను సంవత్సరానికి 300 రోజులు నిద్రపోతాడు. దీనిని యాక్సెస్ హైపర్సోమినియా డిసార్డర్ అంటారు. ఇతను ఒక్కసారి నిద్రపోతే 25 రోజుల వరకు మేలుకోడు. దాని తర్వాత కూడా కేవలం 13 గంటలు మాత్రమే మేలుకోగా ఉంటాడు. ఆ విధంగా ఇతను సంవత్సరానికి 300 రోజులు నిద్రపోతాడు. మన భూమి సూర్యుడి చుట్టూ తిరగడానికి 365 రోజులు పడుతుంది. మనకి సెకండ్ వరల్డ్ వార్ జరిగిన తర్వాత కొత్త చట్టాలు వచ్చాయి. రాకెట్స్, స్మార్ట్ ఫోన్స్, అడ్వాన్స్డ్ టెక్నాలజీ, మనలో చాలా రెవల్యూషన్ వచ్చింది. అయినప్పటికీ నెప్ట్యూన్ అప్పటి నుండి ఇప్పటి వరకు సూర్యుడి చుట్టూ 1 రెవల్యూషన్ కూడా కంప్లీట్ చేయలేదు. ఎందుకంటే నెప్ట్యూన్ ప్లానెట్కి సూర్యుడి చుట్టూ తిరగడానికి 175 సంవత్సరాలు పడుతుంది. చాలా పెంపుడు కుక్కల మెడల్లో ఇలాంటి స్పైక్స్ ఉన్న బెల్ట్ని చూసే ఉంటారు. ఈ బెల్ట్ని ఎందుకు ఇలా డిజైన్ చేశారో తెలుసా? లుకింగ్ కోసమైతే కాదు, జనరల్గా ఈ పెంపుడు కుక్కలు చాలా వీక్గా ఉంటాయి. సో ఇవి బయటికి వెళ్ళినప్పుడు వీధి కుక్కలు లేదా ఇతర జంతువులు దీని మెడని కొరగడానికి ట్రై చేస్తాయి. సో ఆ అటాక్ నుండి కాపాడుకోవడానికి ఈ బెల్ట్ని డిజైన్ చేశారు. తైవాన్లో ఒక విచిత్రమైన రూల్ ఉంది. అయితే ఈ రూల్ని అక్కడున్న ప్రజలు చాలా బాగా పాటిస్తారు. అదేంటంటే తైవాన్లో ఎవరైనా చనిపోయినప్పుడు వాళ్ళ కోసం డూప్లికేట్ నోట్స్ని కాలుస్తారు. ఎందుకంటే వాళ్ళు చనిపోయి స్వర్గానికి వెళ్ళేటప్పుడు వాళ్ళకి డబ్బు అవసరం పడుతుంది. సో అప్పుడు వాళ్ళకి డబ్బు సమస్య రాకూడదని ఇలా చేస్తారు. మీకు జంగీస్ ఖాన్ గురించి తెలిసే ఉంటుంది. పురాతన కాలంలో ఇతను ఒక రాజు. ఇతను చాలా క్రూరుడు. ఇతను ఇతని లైఫ్లో ఎంతమందిని చంపాడో తెలిస్తే మీరు నిజంగా షాక్ అయిపోతారు. ఇతను దాదాపుగా 40 లక్షల మందిని చంపేశాడు. దానివల్ల ఈ నేచర్లో ఉన్న కార్బన్ లెవెల్స్ 700 మిలియన్ టన్స్ తగ్గిపోయింది. ఓ మై గాడ్. ఇంకో ఆశ్చర్యం కలిగించే విషయం ఏంటంటే ప్రస్తుతం ఈ ప్రపంచంలో దాదాపుగా 16 మిలియన్ మనుషుల్లో ఈ జంగీస్ ఖాన్ డిఎన్ఏ ఉంది. మేబీ మీలోనూ నాలోనూ ఈ జంగీస్ ఖాన్ డిఎన్ఏ ఉండి ఉండొచ్చు.
అది 29th January 1979. ఆ రోజు మండే. బ్రెండా స్పెన్సర్ అనే అమ్మాయి రోజులాగే ఆ రోజు కూడా స్కూల్కి వెళ్ళింది. అయితే అప్పుడు స్కూల్ స్టార్ట్ అయిన 15 మినిట్స్లోనే తన 8 మంది క్లాస్మేట్స్ని ఒక పోలీస్ని ఇంజ్యూరీ చేసింది. అలాగే తన ప్రిన్సిపల్ని మర్డర్ కూడా చేసింది. ఆ తర్వాత ఈమెని పోలీసులు పట్టుకొని ఎందుకు ఇలా చేశావని అడిగింటే దానికి ఈమె ఒకటే చెప్పింది, ఐ హేట్ మండే. కేవలం ఈ రీజన్ వల్లే ఈమె మర్డర్ చేసింది. ప్రజెంట్ సోషల్ మీడియాలో ఇతనెవరో తెలియని వారంటూ ఎవరు ఉండరు. ఇతను ఎక్కువగా మీమ్స్లోనూ, టిక్టాక్స్లోనూ, యూట్యూబ్ షార్ట్స్లోనూ కనిపిస్తుంటాడు. ఇతని పేరు ఖాబే లెమే. ఇతను రీసెంట్గా పాండమిక్ టైంలో తన జాబ్ని పోగొట్టుకున్నాడు. సో అలా ఖాళీగా ఉన్న టైంలో టిక్టాక్ వీడియోస్ చేయడం స్టార్ట్ చేశాడు. ప్రజెంట్ ఇతనికి 95.4 మిలియన్ ఫాలోవర్స్ ఇన్ టిక్టాక్ అండ్ 33.5 మిలియన్ ఫాలోవర్స్ ఇన్ ఇన్స్టాగ్రామ్. ఇప్పుడు ఇతని నెట్వర్త్ ఎంతో తెలుసా? 2 మిలియన్ అమెరికన్ డాలర్స్. మన ఇండియన్ కరెన్సీ ప్రకారం దాదాపుగా 15 కోట్ల రూపాయలు. మన పిరియాడిక్ టేబుల్లో ఉన్న 118 ఎలిమెంట్స్లో 85 ఫిజికల్ ఎలిమెంట్స్ బిల్గేట్స్ యొక్క ఆఫీస్ క్యాబినెట్స్లో కలెక్ట్ చేసి ఉన్నాయి. మామూలుగా బ్రిడ్జులను రెయిన్ఫోర్స్డ్ కాంక్రీట్స్ యూజ్ చేసి ఆ రివర్ దగ్గరే కన్స్ట్రక్ట్ చేస్తారు. అయితే నెదర్లాండ్లోని అమ్స్టర్డామ్ అనే సిటీలో వరల్డ్స్ ఫస్ట్ 3D ప్రింటెడ్ స్టీల్ బ్రిడ్జ్ని తయారు చేశారు. మామూలుగా ఫైర్ యాక్సిడెంట్ జరిగినప్పుడు ఫైర్ డిపార్ట్మెంట్ వాళ్ళు వస్తారు కదా. అయితే 1900 సంవత్సరంలో ఫైర్ ఆఫీసర్స్ యొక్క సూట్ ఇలా ఉండేది. పైన తల నుండి చుట్టూ నీళ్లు పడేది. ఇప్పటి వరకు ఉన్న స్టాటిస్టిక్స్ ప్రకారం మన హ్యూమన్ బీయింగ్స్లో కేవలం 2%కి మాత్రమే నేచురల్ గ్రీన్ కలర్ ఐస్ ఉన్నాయి. దిస్ ఈజ్ ద రేరెస్ట్ ఐ కలర్. జనరల్గా మనం ఫ్లైట్లో వెళ్ళేటప్పుడు పైనుండి కిందకి చూస్తే ఎలా కనిపిస్తుంది? ఇదిగో ఈ విధంగా కనిపిస్తుంది కదా. అదే బడ్డీ యొక్క ఐ వ్యూ ఎలా ఉంటుందో చూడండి. ఇప్పుడు మీకు పిక్చర్లో కనిపిస్తున్నది ఒక పక్షి పైనుండి న్యూయార్క్ సిటీని చూస్తున్న దృశ్యం. ఈమె పేరు వాంగ్ అర్డ్ అగే. ఈమెకి 103 సంవత్సరాలు. షీఈస్ ద వరల్డ్ టాటూ ఆర్టిస్ట్. ఈమె ఫిలిప్సియన్ దేశానికి చెందిన ఆవిడ. ప్రస్తుతం మనం టాటూస్ని అడ్వాన్స్డ్ మిషన్స్తో నొప్పి లేకుండా వేసుకుంటున్నాం కదా, కానీ ఈ పెద్ద ఆవిడ ఇప్పటికీ కూడా కళింగ టాటూ ట్రెడిషన్నే ఫాలో అవుతుంది. దిస్ టాటూ గివ్స్ మోర్ పెయిన్ఫుల్. ఒక మహిళకి బిడ్డ పుడితే ఎంతో సంతోషిస్తుంది. పుట్టిన పిల్లాడు ఎలా ఉన్నా సరే ఆ తల్లి సంతోషంగా స్వీకరిస్తుంది. కానీ ఒకసారి ఈ జంటని చూడండి. ఇతని పేరు సమ్యూల్ ఫారెస్ట్. ఈమె పేరు రొజాన్ బడాలియాన్. ఈ జంటకి అమెరికన్ హాస్పిటల్లో ఒక మగపిల్లాడు పుట్టాడు. అతని పేరు లియో. ఆ పిల్లాడు డౌన్ సిండ్రోమ్ అనే డిసార్డర్తో జన్మించాడని ఈ పిల్లాడిని వదిలేసి తన హస్బెండ్కి డివోర్స్ ఇచ్చి వెళ్ళిపోయింది. తేనెటీగలు అన్నీ కలిసి గూడు కట్టి తేనెని సేకరిస్తాయి కదా. అయితే ఇప్పుడు నేను ఈ వరల్డ్లోనే మోస్ట్ లార్జెస్ట్ చెరిస్టుడ్ హనీని చూపిస్తాను. దీనిని మ్యాడ్ హనీ అని కూడా పిలుస్తారు. దీనిని హిమాలయాస్లోని కొండలలో ప్రాణాలకి తెగించి దీనిని హార్వెస్ట్ చేశారు. మామూలుగా మన ఫొటోస్ ఇలా ఉంటాయి కదా, దాని నెగిటివ్స్ ఇలా ఉంటాయి. అయితే లియామ్ యాక్ అనే ఆర్టిస్ట్ నెగిటివ్ డ్రాయింగ్స్ని క్రియేట్ చేశాడు. దాని గొప్పతనం ఏంటో ఈ ఇమేజ్లో క్లియర్గా చూడొచ్చు. ఈ జీవి పేరు మెరీన్ ఇగ్వానా ఆర్ సీ ఇగ్వానా. ఇవి ఎక్కువగా సముద్రంలో ఉంటాయి. దీని చుట్టుపక్కల ఏదైనా షాక్స్ వెళ్తున్నట్టు అనిపిస్తే తన హార్ట్ బీట్ని 45 మినిట్స్ వరకు ఆపేస్తుంది. ఓ మై గాడ్, మనం సరిగ్గా కొన్ని సెకండ్లు కూడా ఉండలేం. అలాంటిది ఇది ఏకంగా 45 నిమిషాల వరకు తన గుండె చప్పుడిని ఆపేస్తుంది. ఒకసారి గూగుల్లో ఆస్క్యూ అని సెర్చ్ చేయండి. ఇది సెర్చ్ చేసిన పేజీ మొత్తం ఇలా ఒక పక్క టిల్ట్ అవుతుంది. ఒకసారి ట్రై చేసి కింద కామెంట్ చేయండి. చాలామంది బోన్ క్యాన్సర్ వల్ల చనిపోతున్నారు. అసలు బోన్ క్యాన్సర్ వచ్చిన వాళ్ళ బోన్స్ ఎలా ఉంటాయో తెలుసా? ఇలా పిక్చర్లో ఉన్న విధంగా చాలా భయంకరంగా తయారవుతాయి. ఇట్ గివ్స్ లాట్ ఆఫ్ పెయిన్. ఒక ఆకు రోజు రోజుకి ఎలా డీకంపోజ్ అవుతుందో తెలుసా? ఒకసారి ఈ పిక్చర్ని చూస్తే మీకే అర్థమవుతుంది. దిస్ ఈజ్ ద కంప్లీట్ లైఫ్ సైకిల్ ఆఫ్ ఎ లీఫ్. ఈ భూమి మీద ఉన్న ఆల్మోస్ట్ అన్ని అడవులు యాక్సిడెంటల్లీ స్క్వేర్స్ చేత నిర్మించబడ్డాయి. అవి నట్స్ని, సీడ్స్ని, ఇతర ఫుడ్ని దాచిపెట్టిన చోటిని మర్చిపోతాయి. సో అలా ఈ భూమి మీద మిలియన్స్ ఆఫ్ ట్రీస్ క్రియేట్ అయ్యాయి. అంతకుముందు చైనీస్ వాళ్ళు మన ఇండియాని తైంచు అని పిలిచేవాళ్ళు. తైంచు అంటే స్వర్గం అని అర్థం. చైనీయుల దృష్టిలో మన దేశం స్వర్గంతో సమానం. చాలామందికి నెపోలియన్ హిల్ ఎవరో తెలిసే ఉంటుంది. ఇతను ఒక అమెరికన్ ఆథర్. ఇతను రాసిన థింక్ అండ్ గ్రో రిచ్ అనే బుక్ చాలా ఫేమస్ అయింది. ఇతను ఫెయిల్యూర్ గురించి ఒక మాట అన్నాడు. ద నంబర్ 1 రీజన్ పీపుల్ ఫాల్ ఇన్ లైఫ్ ఈజ్ బికాస్ దే లిజన్ టు దేర్ ఫ్రెండ్స్, ఫ్యామిలీ అండ్ నైబర్స్.
వాళ్ళు వీళ్ళు చెప్పింది చేయడం వల్ల మనకి నచ్చింది వచ్చింది చేయట్లేదు, అందుకే మనం ఫెయిల్ అవుతున్నాం. నాకైతే ఇతను చెప్పింది 100% కరెక్ట్ అనిపిస్తుంది. మరి మీరేమనుకుంటున్నారో కింద కమెంట్ చేయండి. ఒకసారి అంతరిక్షంలో జీవం పుట్టింది. అవును, 2007లో స్పేస్ షటిల్లో ఒక ప్రెగ్నెంట్ కాక్రోచ్ని స్పేస్లోకి తీసుకెళ్లారు. అప్పుడు అది 33 బేబీ కాక్రోచెస్కి జన్మనిచ్చింది. ఇక్కడ ఆశ్చర్యం కలిగించే విషయం ఏంటంటే ఈ కాక్రోచెస్ భూమి మీద ఉన్న కాక్రోచెస్ కంటే చాలా స్ట్రాంగ్గా ఉన్నాయి. ఈజిప్ట్లో ఉన్న అన్ని పిరమిడ్స్కి 4 సైట్స్ ఉంటే గిజా పిరమిడ్స్కి మాత్రం 8 సైట్స్ ఉంటాయి. ఈ పిక్చర్లో ఆ 8 సైట్స్ని క్లియర్గా చూడొచ్చు. టైగర్ల కాళ్ళు చాలా స్ట్రాంగ్గా ఉంటాయి. ఎంత అంటే అవి చనిపోయినా కానీ అలానే కాళ్ళ మీద నిలబడి ఉంటాయి. గతంలో చాలాసార్లు పులులకు దెబ్బలు తగిలి బ్లీడింగ్ అవుతుంది, స్టిల్ అలానే స్టాండింగ్ పొజిషన్లోనే చనిపోయాయి. వరల్డ్ వార్ 1లో ఇలా ఫేక్ ట్రీస్ని నిర్మించారు. ఈ ఫేక్ ట్రీస్లో నుంచే శత్రువులను గమనించేవాళ్ళు. బ్యాట్స్ ఉన్నాయి కదా, అదే గబ్బిలాలు. అవి చెట్టుకి తలకిందులుగా వేలాడుతూ నిద్రపోతాయని మనందరికీ తెలిసిందే. అయితే ఇక్కడ ఆశ్చర్యం కలిగించే విషయం ఏంటంటే ఈ గబ్బిలాలు ఇలా వేలాడుతూనే తమ పిల్లలకి జన్మనిస్తాయి. ఆ పుట్టిన పిల్లల్ని తన రెక్కలతో పట్టుకుంటాయి. ఇతని పేరు రోబ్ కెన్నే. ఇతనికి ఒక యూట్యూబ్ ఛానల్ ఉంది, దాని పేరు డాడ్ హౌ డు ఐ. తండ్రి లేని వారి కోసం మెయింటెనెన్స్ వీడియోస్ చేస్తుంటాడు. దీని పేరు ఇమ్మోర్టల్ జెల్లీ ఫిష్. సైంటిఫికల్గా దీనిని టొర్రిఫాప్సిస్ డోర్హనీ అని పిలుస్తారు. ఎప్పుడైతే ఇది అడల్ట్ స్టేజ్కి వస్తుందో తన సెల్స్ని కంప్లీట్గా చేంజ్ చేసుకొని మళ్ళీ చైల్డ్ స్టేజ్కి వెళ్ళిపోతుంది. ఒకసారి ఈ స్టాచ్యూని చూడండి. దీని పేరు ఎంప్టీనెస్. దుఃఖంలో ఉన్న ఒక పేరెంట్ దీనిని క్రియేట్ చేశాడు. ఇదేం డిస్క్రైబ్ చేస్తుందంటే తమ పిల్లల్ని పోగొట్టుకున్న ఆ తల్లిదండ్రుల ఫీలింగ్స్ ఎలా ఉంటాయో చెప్పడానికి ఈ స్టాచ్యూని డిజైన్ చేశారు. రీసెంట్గా ఈ వరల్డ్లోనే మోస్ట్ ఓల్డెస్ట్ వైన్ దొరికింది. దీనిని రోమన్స్ దాచిపెట్టారు. ఇది ఎంత పురాతనమైందో తెలుసా? దిస్ ఈజ్ 1650 ఇయర్స్ ఓల్డ్. ఒకసారి ఫిలిం యాక్టర్స్ యొక్క డూపులను చూడండి. ఏంటి, జాకీ చాన్ ఒకడే ఉన్నాడని చూస్తున్నారా? జాకీ చాన్ తన ఫిలిమ్స్లో స్టంట్స్ తానే చేస్తాడు. రియల్గా చాలాసార్లు ఆల్మోస్ట్ తన ప్రాణాలు పోయాయి. 20,000 సంవత్సరాల క్రితం ఈ భూమి మీద జీవించిన ఆది మానవుడి ఫుట్ ప్రింట్స్ ఆస్ట్రేలియాలో దొరికాయి. చాలా పెద్దగా ఉన్నాయి కదా. సైంటిస్టుల అంచనా ప్రకారం ఈ అడుగు యొక్క స్పీడ్ వచ్చేసి ప్రెజెంట్ మోడర్న్ ఒలింపిక్ రన్నర్తో సమానం. ఫ్రెండ్స్, మీకు ఈ విజువల్ ఎఫెక్ట్స్ గుర్తున్నాయా? ఎండ్ గేమ్ సినిమాలో ఈ ఫైనల్ బ్యాటిల్ సీన్ని క్రియేట్ చేయడానికి 1400 మంది ఆర్టిస్టులు కష్టపడ్డారు. దిస్ ఈజ్ ద మోస్ట్ మెమొరబుల్ మూమెంట్ ఇన్ అవెంజర్స్ ఎండ్ గేమ్. మిమ్మల్ని ఏదైనా పురుగు కుట్టినప్పుడు ఈ విధంగా హాట్ స్పూన్ని ఆ ప్లేస్లో ఉంచండి. అప్పుడు ఈ హీట్ ఆ కెమికల్ని డిస్ట్రాయ్ చేస్తుంది, దాంతో మీకు దురద కూడా ఉండదు. ఫ్రెండ్స్, ఒకసారి ఈ పిక్చర్ని బాగా గమనించండి. ఇందులో ఏమైనా తేడా కనిపిస్తుందా? చాలామంది కనిపెట్టే ఉంటారు, పక్షి ఒకటే. కానీ రియాలిటీలోనూ మిర్రర్లోనూ తన వింగ్ పొజిషన్స్ చేంజ్ అయి ఉన్నాయి. దీనినే రోలింగ్ షట్టర్ ఎఫెక్ట్ అని అంటారు. మజిల్స్ లేకుండా మన ఫేస్ ఎలా ఉంటుందో తెలుసా? ఇదిగో ఇలా అందవికారంగా ఉంటుంది. కెనడాలో లేక్ ఖిలక్ అనే ఒక లేక్ ఉంది. అందులో ఇలా 365 స్పాట్స్ ఉండి అందులో ఒక ఇనోక్యూ కెమికల్ ఉంది. ఆ కెమికల్ ఎలా ఏర్పడిందో తెలియదు, కానీ ఈ కెమికల్ని యూస్ చేసి చాలా డిసీజ్కి మెడిసిన్స్గా యూస్ చేస్తున్నారు. అందుకే దీనిని ది మోస్ట్ మినరలైజ్డ్ లేక్ ఇన్ ద వరల్డ్ అని చెప్పుకుంటారు. న్యూయార్క్లో ఒక యూ షేప్డ్ స్కై స్క్రాపర్ బిల్డింగ్ ఉంది. ఇది ఎంత పెద్దదో తెలుసా? ఇందులోంచి ఒక పెద్ద ప్లేన్ సునాయాసంగా వెళ్ళిపోతుంది. మామూలుగా క్లౌడ్స్ ఆకాశంలో ఉంటాయి కదా, అయితే నెదర్లాండ్కి చెందిన ఒక ఆర్టిస్ట్ తన రూమ్లో ఉన్న టెంపరేచర్, హ్యూమిడిటీ అండ్ లైటింగ్ని బ్యాలెన్స్ చేయడానికి ఆ రూమ్ మధ్యలో ఒక క్లౌడ్ని క్రియేట్ చేశాడు. ఈ మొక్క పేరు హెమ్లాక్ వాటర్ డ్రాప్వర్త్. ఇది చాలా పాయిజనస్ ప్లాంట్. ఇందులో విశేషం ఏంటంటే ఒకవేళ ఈ మొక్కని ఎవరైనా తిన్నారంటే ఆ వ్యక్తి చనిపోయే ముందు తన ఫేస్లో ఈ విధంగా స్మైల్ ఉంటుంది. సిగరెట్ ప్యాకెట్స్లో ఉండే అన్ని సిగరెట్స్ని ఒకేసారి కాల్చడానికి 1955లో ఈ విధంగా ఒక డివైస్ ఉండేది. ఒక సగటు మనిషి జీవితకాలం 79 సంవత్సరాలు అనుకుంటే అందులో యావరేజ్గా 26 సంవత్సరాలు నిద్రలోనే గడిచిపోతుంది. అండ్ అలాగే మన జీవితం మొత్తంలో కేవలం ఏడవడానికే 7 సంవత్సరాలు అయిపోతుంది.
ఒక రీసెర్చ్లో ఏం తెలిసిందంటే, టీనేజ్లో ఉన్న వాళ్ళు ఎవరైతే స్మోకింగ్ అండ్ డ్రింకింగ్ అలవాటు లేనివారు ఉంటారో వారు మిగిలిన వారితో పోలిస్తే 4 to 6 times ఎక్కువ హ్యాపీగా ఉంటారట. ఈమె పేరు జోసఫిన్. ఈమె 4 కాళ్ళతో జన్మించింది. బటర్ఫ్లైస్ ఉన్నాయి కదా, అవి తాబేలు యొక్క కన్నీళ్లను తాగుతాయి. ఎందుకంటే బటర్ఫ్లైస్కి కావలసిన సోడియం అందులో పుష్కలంగా లభిస్తుంది. మీకు తెలుసా, 1956 వరకు ఫ్రెంచ్ స్కూల్స్లో పిల్లలకి 1/2 లీటర్ వైన్ కానీ బీర్ కానీ తెచ్చుకోవడానికి అలౌ చేసేవాళ్ళు. ఎందుకో తెలియదు కానీ చాలామందికి పెట్రోల్ స్మెల్ అంటే ఇష్టం ఉంటుంది. ప్రజెంట్ చాలామంది ఎలక్ట్రిక్ కార్స్కి షిఫ్ట్ అయ్యారు. సో అలాంటి వారి కోసం ఫార్డ్ కంపెనీ ఒక పర్ఫ్యూమ్ని డిజైన్ చేసింది. ఇది అచ్చం పెట్రోల్ వాసన వస్తుంది. ఈ పర్ఫ్యూమ్ పేరు ఏంటంటే ఫార్డ్ మస్టంగ్ మచ్ ఏవ్. గోల్డ్కి డక్టిలిటీ నేచర్ చాలా ఎక్కువగా ఉంటుంది. అది ఎంతలా అంటే, కేవలం 1 gram గోల్డ్ని ఉపయోగించి 2 kilometer వైర్ని తీయొచ్చు. 1923లో ఒకసారి హార్స్ రేస్ జరుగుతుంది. అయితే ఆ రేస్ జరిగేటప్పుడు అందులో ఒక జాకీ హార్ట్అటాక్ వచ్చి చనిపోయాడు. కానీ తన గుర్రం మాత్రం ఆ రేస్ని ఆపలేదు. ఆ రేస్లో ఆ గుర్రానికి 1st prize వచ్చింది. డేమీ బ్యార్నెస్ అనే 15 ఏళ్ల అమ్మాయి 1500 డివోర్స్ పేపర్స్తో ఒక వెడ్డింగ్ డ్రెస్ని డిజైన్ చేసింది. చాలామంది పెళ్లి చేసుకొని తమ లైఫ్ని డివోర్స్తో ఎండ్ చేస్తున్నారు. సో అందరిలో అవేర్నెస్ని తీసుకొద్దామని ఇలా చేసింది. కువైట్ దేశానికి చెందిన ఈ వ్యక్తి ఏం చేశాడో తెలుసా, ఇతని ఎక్స్ గర్ల్ఫ్రెండ్ నిన్ను ఒక అమ్మాయి కూడా పెళ్లి చేసుకోదు అని చెప్పింది. దాంతో ఇతను 4 అమ్మాయిల్ని ఒకేసారి పెళ్లి చేసుకున్నాడు. మన దేశంలో 1 rupee coins ఎలాగైతే ఉన్నాయో, జపాన్లో కూడా 1 yen coins ఉంటాయి. ఇందులో స్పెషాలిటీ ఏంటంటే ఇవి చాలా వెయిట్లెస్గా ఉంటాయి. ఎంతలా అంటే, నీళ్లలో వేస్తే వాటర్ యొక్క సర్ఫేస్ టెన్షన్ని కూడా బ్రేక్ చేయలేదు. స్పేసెక్స్ కంపెనీ గురించి మనందరికీ తెలిసిందే. అయితే స్పేసెక్స్ ఈ మధ్య ఒక క్యాప్సిల్ని తయారు చేసింది. అదేంటంటే ఆస్ట్రోనట్స్ని స్పేస్లోకి తీసుకెళ్లే క్యాప్సిల్. ఇది చాలా అడ్వాన్స్డ్ టెక్నాలజీ. ఒకవేళ ఏదైనా ప్రమాదం జరిగి రాకెట్కి ఏదైనా జరిగితే ఆ క్యాప్సిల్ రాకెట్ నుంచి వేరైపోతుంది. ఇందులో ఉండే ఆస్ట్రోనట్స్ని ఎర్త్ మీదకి సేఫ్గా ల్యాండ్ చేస్తుంది. దీనికి పారాషూట్స్ కూడా ఉన్నాయి. ఇది ఆస్ట్రోనట్స్ని చాలా సేఫ్గా ఉంచే క్యాప్సిల్. దీనిని టెస్టింగ్ కూడా చేశారు. ఇది అందులో సక్సెస్ఫుల్ రిజల్ట్స్ని ఇచ్చింది. ఇప్పుడు దీనిని స్పేస్లోకి మనుషుల్ని సెండ్ చేయడానికి వాడుతున్నారు. ఫ్రెండ్స్, ఈ వరల్డ్లోనే మోస్ట్ లాంగెస్ట్ మ్యూజిక్ ఏంటో తెలుసా? సాధారణంగా మనం ఏదైనా మ్యూజిక్ ప్లే చేయాలంటే ఆ మ్యూజిక్ బుక్ని చూస్తూ ప్లే చేయాల్సి ఉంటుంది. ఏదైనా మ్యూజిక్ కావచ్చు, అది ఆల్మోస్ట్ 5 minutes కంప్లీట్ అవుతుంది. బట్ ఈ వరల్డ్లోనే మోస్ట్ లాంగెస్ట్ మ్యూజిక్ ఏదైతే ఉందో, దానిని జాన్ కేజ్ అనే వ్యక్తి తయారు చేశాడు. అండ్ ఇతను తయారు చేసిన ఆ మ్యూజిక్ని మీరు ప్లే చేయడం స్టార్ట్ చేస్తే అది 639 సంవత్సరాలకి కంప్లీట్ అవుతుంది. అవును, ఈ మ్యూజిక్ కంప్లీట్ అవ్వడానికి లిటరల్లీ 639 ఇయర్స్ పడుతుంది. అంటే మీరు దీనిని ఈ సంవత్సరం 2021లో ప్లే చేయడం స్టార్ట్ చేస్తే 2661వ సంవత్సరంలో కంప్లీట్ అవుతుంది. ఈ మ్యూజిక్ పేరు యాజ్ లో యాజ్ పాసిబుల్. అండ్ దీనిని 1987లో పబ్లిష్ చేశారు. ప్రతి కంట్రీలో తమ తమకి సొంత ఐలాండ్స్ అయితే ఉంటాయి. లైక్ ఇండియాలో అండమాన్ అండ్ నికోబార్స్ ఐలాండ్స్ ఉన్నట్లుగా. అండ్ ఇంకా చాలా ఉన్నాయి. అయితే ఈ ప్రపంచంలో ఏ కంట్రీకి ఎక్కువ ఐలాండ్స్ ఉన్నాయో తెలుసా? అదే స్వీడన్. ఇది వింటే మీరు షాక్ అవుతారు. ఈ స్వీడన్ కంట్రీలో 221,800 ఐలాండ్స్ ఉన్నాయి. ఇట్ ఈస్ ద లాంగెస్ట్ ఐలాండ్ కంట్రీ ఇన్ ద వరల్డ్. ఫ్రెండ్స్, మీరు వారంలో ఏ రోజున హ్యాపీగా ఉంటారు? దీనికోసం సపరేట్గా ఒక సర్వేనే నిర్వహించారు. చాలామంది సండే రోజు హ్యాపీగా ఉంటారనుకుంటారు. బట్ ఈ సర్వేలో ఏం తెలిసిందంటే, మోస్ట్ ఆఫ్ ది పీపుల్ సాటర్డే ఈవినింగ్ 7:26 PM హ్యాపీగా ఉంటారని తెలిసింది. డైలీ మెయిల్ వెబ్సైట్ రిలీజ్ చేసిన ఈ ఆర్టికల్ని చూడండి. చాలామంది అనుకుంటారు సాటర్డే ఈవినింగ్ రాగానే రేపు సండే ఉంటుంది, ఇక రిలాక్స్ అవ్వచ్చని హ్యాపీగా ఉంటారు. సో మోస్ట్ ఆఫ్ ది పీపుల్ సాటర్డే ఈవినింగ్ 7:26 హ్యాపీగా ఉంటారు. దట్స్ అమేజింగ్. డిప్రెషన్, దీనిని ప్రతి ఒక్కరూ తమ లైఫ్లో ఎక్స్పీరియన్స్ చేసే ఉంటారు. ఒకసారి దీని మీద ఒక సర్వే నిర్వహించారు. ఒకసారి ఈ స్టాటిస్టిక్స్ని చూడండి, ఇది చాలా ఇంపార్టెంట్ స్టాట్స్. స్కూల్స్లో స్టూడెంట్స్ ఉంటారు కదా, వాళ్ళ యొక్క డిప్రెషన్ స్టాటిస్టిక్స్. 30% ఆఫ్ ద స్టూడెంట్స్ ఏమంటున్నారంటే, వీళ్ళ మీద పడే స్టడీ ప్రెజర్ వల్ల ఆ అకాడమిక్ పర్ఫార్మెన్స్ మీద నెగిటివ్ ఇంపాక్ట్ పడుతుందట. అండ్ మీలో చాలామందికి ఒక ఫీలింగ్ అయితే వచ్చే ఉంటుంది, ఈ ఎడ్యుకేషన్ ప్రెజర్ వల్ల చదివి ఇరిటేషన్, యాంగ్జిటీ, కోపం వచ్చేస్తుంది. అండ్ ఈ చదువు మీద విరక్తి వచ్చేస్తుంది.
ఈ ఫీలింగ్తో ఆల్మోస్ట్ 85% స్టూడెంట్స్ బాధపడుతున్నారు. అండ్ 25% స్టూడెంట్స్ అయితే మెడికేషన్ తీసుకుంటున్నారు, లైక్ స్లీపింగ్ పిల్స్ అండ్ డిప్రెషన్ పిల్స్. అలాగే 41% స్టూడెంట్స్లో యాంగ్జైటీ అనేది ఒక కామన్ లైఫ్ అయిపోయింది. ఇది ఇండియాలోనే కాదు, హోల్ వరల్డ్లోనే ఎడ్యుకేషన్ సిస్టంలో ఏదో లోపం ఉంది. మనం కూడా డైలీ న్యూస్ల్లో చూస్తూనే ఉంటాం, ప్రెజర్ వల్ల డిప్రెషన్ వల్ల చాలామంది స్టూడెంట్స్ సూసైడ్ చేసుకుంటూనే ఉన్నారు. కార్నియా, మన కంట్లో ఉండే ఈ కార్నియా పార్ట్ మనలో ఉన్న అన్నిటికన్నా చాలా సెన్సిటివ్ టిష్యూస్లో ఒకటి. ఇది ఎంత సెన్సిటివ్ అంటే, ఫర్ ఎగ్జాంపుల్ మీరు మీ రైట్ హ్యాండ్తో లెఫ్ట్ హ్యాండ్ని టచ్ చేయండి, అప్పుడు మీకు ఒక స్కిన్ సెన్సిటివ్ ఫీలింగ్ వస్తుంది కదా, దానికన్నా 600 రెట్లు ఎక్కువగా ఈ కార్నియా సెన్సిటివిటీ ఉంటుంది. అంటే మన స్కిన్ సెన్సిటివ్ కన్నా 600 times ఎక్కువగా ఉంటుంది. అందుకే మన కంట్లో ఏదైనా చిన్న నలక పడితే అది చాలా ఇబ్బంది పెడుతుంది, మన కళ్ళు వెంటనే రెడ్గా మారిపోతాయి. కార్నియా ఈజ్ వన్ ఆఫ్ ద మోస్ట్ సెన్సిటివ్ టిష్యూ ఇన్ అవర్ బాడీ. ఫ్రెండ్స్, ఇది ఒక మోస్ట్ రిలేటబుల్ ఫ్యాక్ట్. చాలామంది ఫ్రెండ్స్ గ్రూప్లో ఎవరో ఒకరు షో ఆఫ్ చేసే వాళ్ళు ఉంటారు. అంటే అవసరం లేకపోయినా ఇంగ్లీష్లో మాట్లాడడం, ఇంగ్లీష్లో హార్డ్ వర్డ్స్ని ఉపయోగించడం, ఇలా చాలామందిని చూసే ఉంటారు. ఒక లిమిట్ వరకు చేయడం ఓకే, వాళ్ళు వెల్ ఎడ్యుకేటెడే, బట్ కొంతమంది అవసరానికి మించి ఇంగ్లీష్లో షో ఆఫ్ చేస్తూ ఉంటారు. వీళ్ళని సైంటిఫికల్లీ లింగ్వాస్టిక్ ఓవర్ కాంపెన్సేషన్ అని పిలుస్తారు. నా ఫ్రెండ్స్లో అయితే ఇలాంటి వాళ్ళు ఉన్నారు. మీ ఫ్రెండ్స్లో కూడా ఎవరైనా ఉంటే కింద కామెంట్ చేయండి. చైనా అన్నీ విభిన్నంగా తయారు చేస్తుందని మనందరికీ తెలిసిందే. అయితే చైనా ఇప్పుడు ఎంత అడ్వాన్స్డ్గా మారిందంటే, ఫర్ ఎగ్జాంపుల్ మనలో ఎవరికైనా బాగోలేక డాక్టర్కి చూపించుకోవాలంటే అపాయింట్మెంట్ లాంటి ఫార్మాలిటీస్ ఉంటాయి కదా. కానీ చైనా వాళ్ళు ఒక డ్రోన్ని కనిపెట్టారు. ఈ డ్రోన్స్ దేశంలో ఎప్పుడు తిరుగుతూనే ఉంటాయి. ఎవరైనా బాగోలేనట్టుగా కనిపిస్తే వారిని స్కాన్ చేసి సెంట్రల్ హాస్పిటల్కి కనెక్ట్ చేస్తుంది. అక్కడుండే డాక్టర్స్ ఆ పేషెంట్స్ని ట్రీట్ చేస్తారు. అంతేకాకుండా ఇది వాళ్ళకి మెడిసిన్స్ని కూడా సప్లై చేస్తుంది. ఒకవేళ పేషెంట్స్ బయటికి రాలేని పరిస్థితుల్లో ఉంటే ఇళ్లల్లోకి వెళ్ళి మెడిసిన్స్ని ఇచ్చే రోబోట్స్ని కూడా తయారు చేస్తున్నారు. వీళ్ళ ఐడియా చాలా బాగుంది కదా. మామూలుగా మనం రూమ్లో అన్ని లైట్స్ ఆఫ్ చేసేస్తే మనకి ఏం కనిపించదు కదా, అప్పుడు ఆ కనిపించకుండా ఉన్న కలర్ని ఏమంటారో తెలుసా? ఇది అర్థమయ్యేలా చెప్పాలంటే, చీకటికి ఏ కలర్ ఉంది అని అడిగితే మీరేం చెప్తారు? చాలామంది డార్క్ ఆర్ బ్లాక్ కలర్ అని చెప్తారు. కానీ నిజానికి దాని రంగు బ్లాక్ ఆర్ డార్క్నెస్ కాదు, దానిని బ్రెయిన్ గ్రే అని అంటారు. ఇంకా చెప్పాలంటే సైంటిఫికల్గా దీనికి ఎజెంగ్రూ కలర్ అనే పేరుతో కూడా పిలుస్తారు. మీరు ఎప్పుడైనా ఐస్ క్రీమ్ కానీ చల్లటి పదార్థాలు కానీ ఏమైనా తిన్నప్పుడు మీ నరాలు జివ్వుమని లాగినట్లు అనిపిస్తుంది కదా, దీనినే మనం పంటి సున్నితత్వం అని పిలుస్తాం. దీనిని మీరు చాలాసార్లు ఎక్స్పీరియన్స్ చేసే ఉంటారు. దీనిని టెక్నికల్లీ బ్రెయిన్ ఫ్రీజ్ అని అంటారు. అండ్ ఇంకా దీనిని సైంటిఫికల్గా స్పానోపెలాటిన్ గ్యాంగ్లియో న్యూరాగ్లియా అని పిలుస్తారు. ఫ్రెండ్స్, మీకు కాక్రోచెస్ని చూస్తే భయమేస్తుందా? భయం అంటే భయమని కాదు, చిరాకు, కంపరం ఇలాంటి ఫీలింగ్ వస్తుంది కదా. ఇదొకటే కాదు, ఎలుక, బల్లి, కప్ప వీటన్నిటిని చూసినా మనకి ఇదే ఫీలింగ్ వస్తుంది. బట్ ఇవి మనల్ని ఏం చేయవు, అయినా సరే వాటిని చూసి మనం కంపరంగా ఫీల్ అవుతాం. దీనినే ఎంతోమోఫోబియా అని పిలుస్తారు. మీలో ఎంతమందికి ఎంతోమోఫోబియా ఉందో కింద కామెంట్లో చెప్పండి. నాకైతే ఈ ఫోబియా ఉంది. ఇది పెద్ద డిసీజ్ ఏం కాదు, అందరికీ కామన్గా ఉండేదే. మనం చిన్నప్పుడు ఒక ప్రోవెర్బ్ నేర్చుకున్నాం గుర్తుందా, అదే యాన్ యాపిల్ ఏ డే కీప్స్ ద డాక్టర్ అవే అని. అయితే మన దేశంలో యాపిల్స్ ఎక్కువగా సిమ్లా, కాశ్మీర్ వంటి ప్రాంతాలలో పండుతాయి. కానీ మన ప్రపంచంలోనే మొట్టమొదటిసారిగా యాపిల్స్ ఏ దేశంలో పుట్టాయో తెలుసా? చాలా ఎక్స్పెరిమెంట్స్ అండ్ రీసెర్చెస్ తర్వాత తెలిసింది ఏంటంటే, ప్రపంచంలోనే మొట్టమొదటిసారిగా మిడిల్ ఈస్టులో ఉండే కజకిస్తాన్లో ఫస్ట్ యాపిల్ చెట్టు పుట్టిందని తెలిసింది. ప్రపంచంలోనే మొట్టమొదటి యాపిల్ అక్కడి వారు తిన్నారన్నమాట. ప్రెజెంట్ హై హీల్స్ని చాలామంది అమ్మాయిలు వేసుకుంటున్నారు, బట్ పూర్వకాలంలో అబ్బాయిలు హై హీల్స్ వేసుకునేవారు. అంటే పూర్వకాలంలో హై క్లాస్ రాజులు ఉంటారు కదా, వాళ్ళు మాత్రమే హై హీల్స్ వేసుకునేవాళ్ళు. దీనితో వాళ్ళ హై క్లాస్ని రిప్రజెంట్ చేస్తుందని భావించేవాళ్ళు. అండ్ కింగ్ లూయిస్ లాంటి వాళ్ళు వీటిని వేసుకునేవారు. ఒకసారి ఆలోచించండి, ప్రజెంట్ ఇప్పుడు అబ్బాయిలు హై హీల్స్ వేసుకుంటే ఎలా చూస్తారు, బట్ పాస్ట్లో అబ్బాయిలు వేసుకునేవాళ్ళు. దట్స్ రియల్లీ ఫన్నీ. ఇప్పుడు మీకు స్క్రీన్ మీద కనిపించే ఈ వీడియో క్లిప్ సీజీఐనో విఎఫ్ఎక్స్ఓ కాదు. దిస్ యానిమేటెడ్ ఫిగర్ ఈజ్ మేడ్ ఫ్రమ్ రియల్ వాటర్ డ్రాప్లెట్స్. ఎస్, దీనిని నిజంగానే వాటర్ డ్రాప్స్తో క్రియేట్ చేశారు. గటోరాడే అనే ఒక డ్రింక్ కంపెనీ ఉంది, తన అడ్వర్టైజ్మెంట్ కోసం ఇలా సొంత టెక్నాలజీని బుల్ చేసింది. అసలు ఇది ఎలా పనిచేస్తుందంటే, ఇందులో 2500 స్విచ్చెస్ ఉంటాయి.
ఈ స్విచెస్ని ఆన్ ఆఫ్ చేయడం ద్వారానే ఆ వాటర్ డ్రాప్లెట్స్ బయటికి వస్తాయి. అండ్ మనిషి షేప్ని ఫ్రీజ్ చేయడానికి ఫ్లాష్ లైట్లను యూజ్ చేశారు. ఈ ప్రాసెస్ మొత్తం మిల్లీమీటర్ అండ్ మిల్లీ సెకండ్తో సహా చాలా అక్యురసీగా జరుగుతుంది. ఈ వాటర్ డ్రాప్లెట్స్ ఏ షేప్లో రావాలి అనేది ముందుగానే వీడియో రికార్డ్ చేసి ఉంటారు. అండ్ చాలా కెమెరాస్ డిఫరెంట్ యాంగిల్స్లో వాటర్ని క్యాప్చర్ చేస్తాయి. అండ్ ఫైనల్లీ ఈ యానిమేషన్ని ఫ్రేమ్ బై ఫ్రేమ్ ప్లే చేస్తారు. ఇక ఫైనల్ రిజల్ట్ ఇలా ఉంటుంది. ఫ్రెండ్స్, మీరు మార్వెల్ మూవీస్ చూస్తున్నట్లయితే మీకు తెలిసే ఉంటుంది, ఐరన్ మ్యాన్ తర్వాత చాలామంది ఇష్టపడే క్యారెక్టర్ అఫ్కోర్స్ క్యాప్టెన్ అమెరికా, క్రిస్ ఎవాన్స్. మీకు తెలుసా, స్టార్టింగ్లో ఇతనికి డైరెక్టర్స్ ఈ క్యాప్టెన్ అమెరికా క్యారెక్టర్ని ఇచ్చినప్పుడు ఇతను రిజెక్ట్ చేశాడు. అలా ఒకటి కాదు, రెండు కాదు, ఏకంగా 3 సార్లు రిజెక్ట్ చేశాడు. బట్ ఫైనల్లీ డైరెక్టర్స్ ఇతనిని చాలా ఫోర్స్ చేసి ఒప్పించారు. ఇప్పుడు క్రిస్ ఎవాన్స్ ఈ క్యాప్టెన్ అమెరికా క్యారెక్టర్ని ఇచ్చినందుకు చాలాసార్లు థ్యాంక్స్ చెప్పుకున్నాడు. ఇతనికి ఆ టైంలో యాంగ్జైటీ ప్రాబ్లం ఉండేది, దాంతో ఇతను థెరపిస్ట్ దగ్గరికి వెళ్ళి ట్రీట్మెంట్ కూడా తీసుకున్నాడు. ఫైనల్లీ మనమైతే క్యాప్టెన్ అమెరికా ప్లేస్లో ఇంకొకరిని ఊహించుకోలేము. ఫ్రెండ్స్, మనం డే మొత్తం ఎవ్రీడే సన్లైట్లోనే ఉంటే ఏమవుతుంది? ఒకసారి ఈ పిక్చర్ని చూడండి. ఈ పెద్ద ఆవిడ ఒకప్పుడు ట్రక్ డ్రైవర్. ఈమె ప్రతిరోజు ట్రక్ని డ్రైవ్ చేసుకుని వెళ్ళేది. ఈమెకు సన్లైట్ లెఫ్ట్ సైడ్లో పడుతుంది. ఇలా ఈమె 28 సంవత్సరాల పాటు ట్రక్ని నడిపింది. అండ్ రైట్ సైడ్లో సన్లైటే పడలేదు. దాంతో ఈమె ఫేస్ చూడండి ఏమైందో. ఈమెకు లెఫ్ట్ సైడ్ మొత్తం సన్లైట్ ఎఫెక్ట్ చేసింది. అండ్ రైట్ సైడ్లో అసలు సన్లైటే పడలేదు. వీటి రెండింటి మధ్య తేడాని మీరు ఇక్కడ క్లియర్గా చూడొచ్చు. ఫ్రెండ్స్, మీరు స్నో పడుతున్న ఏరియాకి వెళ్ళారా? అంటే స్నోఫాల్ పడుతున్నప్పుడు చూసారా? జనరల్గా మనం అందరం చాలా చోట్లకి ట్రావెల్ చేస్తూ ఉంటాం. బట్ ఇప్పటి వరకు స్నోఫాల్ని అండ్ సముద్రాన్ని చూడని వాళ్ళు ఈ ప్రపంచంలో చాలామందే ఉన్నారు. ఒకసారి వీటి స్టాటిస్టిక్స్ని చూసుకుంటే 2/3 ఆఫ్ ది పీపుల్ ఆన్ ఎర్త్ హ్యాస్ నెవర్ సీన్ స్నో. అంటే 50% పీపుల్ స్నోఫాల్ని రియల్గా చూడలేదు. అందులో నేను కూడా ఒకడిని. మీలో ఎంతమంది స్నోఫాల్ని రియల్గా చూశారో కింద కామెంట్లో చెప్పండి. డోరడాంగో అనే పేరు గల ఒక జపనీస్ ఆర్ట్ ఉంది. ఇందులో ఒక నార్మల్ మట్టిని తీసుకొని దానిని ఈ విధంగా మెరిసే వరకు పాలిష్ చేస్తూనే ఉంటారు. జనరల్గా నార్మల్ మట్టిని తీసుకొని దానిని షైన్ చేయండి అంటే సాధ్యమవుతుందా? వితౌట్ ఎనీ పెయింట్. బట్ డోరడాంగో ఆర్ట్లో పాసిబుల్ అవుతుంది. ఈ వీడియోలో కనిపిస్తున్న విధంగా మట్టి బాల్ని తీసుకొని దానిని పాలిష్ చేసి చివరికి ఆ మట్టి కూడా మెరుస్తుంది ఈ విధంగా. దట్స్ వండర్ఫుల్. మీ అందరికీ తెలిసే ఉంటుంది, కొన్ని మిలియన్ సంవత్సరాల క్రితం మన భూమి మీద ఒక పెద్ద ఆస్ట్రాయిడ్ పడి భూమి మీద ఉన్న డైనోసార్స్తో సహా చాలా జీవరాశులు అంతరించిపోయాయి. ఈ ఆస్ట్రాయిడ్ భూమితో కొలిజన్ జరిగేటప్పుడు ఎనర్జీ ఉంటుంది కదా, ఆ కొలిజన్ ఎంత ఎనర్జీతో జరిగిందో తెలిస్తే మీరు నిజంగా ఆశ్చర్యపోతారు. సైంటిస్టుల ప్రిడిక్షన్ ప్రకారం ఈ ఆస్ట్రాయిడ్ ఎనర్జీ 10 బిలియన్ అటామిక్ బాంబ్లతో సమానం. అంటే ఇది ఎంతో తెలుసా? దీనిని సింపుల్గా అర్థం చేసుకోవడానికి హీరోషిమా నాగసాకి మీద వేసిన అటామిక్ బాంబ్ యొక్క ఎనర్జీ ఉంటుంది కదా, సేమ్ అలాంటి బాంబ్ ఎవ్రీ సెకండ్ పడుతుంది. అలా 33 సంవత్సరాల పాటు ఎవ్రీ సెకండ్ ఇలాంటి ఒక బాంబ్ పడుతూనే ఉందనుకుందాం. అండ్ ఇప్పుడు దాని యొక్క కలెక్టివ్ ఎనర్జీ ఏదైతే ఉందో, దీస్ ఎనర్జీ ఈజ్ ఈక్వల్ టు దట్ ఆస్ట్రాయిడ్. ఓ మై గాడ్, చాలా హ్యూజ్ ఎనర్జీ కదా. అందుకే దీని దెబ్బకు చాలా వరకు జీవరాశులు అంతరించిపోయాయి. ఫ్రెండ్స్, మీరు ఎప్పుడో ఒకప్పుడు మష్రూమ్స్ని తినే ఉంటారు. ఈ మష్రూమ్స్లో చాలా రకాలున్నాయి. మీరు ఒకసారి పాతకాలపు మష్రూమ్స్ని చూసుకున్నట్లయితే అవి చాలా పెద్దవిగా ఉంటాయి. ఇప్పుడు మీరు స్క్రీన్ మీద చూసుకున్నట్లయితే ఇవి మనుషుల కంటే చాలా పెద్దవిగా ఉన్నాయి. అండ్ ఈ మష్రూమ్ స్పేసెస్లో ఒక స్పెషల్ మష్రూమ్స్ ఉన్నాయి. వీటి పేరు బయోలిమినెసెంట్ మష్రూమ్స్. లిటరల్లీ ఇవి మెరుస్తాయి. అండ్ ఈ మష్రూమ్స్ యొక్క తోటని చూడండి, ఇవి రాత్రిపూట మెరుస్తుంటాయి. ఆస్ట్రేలియాలో ఉన్న ఈ ఫారెస్ట్ని గ్లోయింగ్ ఫారెస్ట్ అని పిలుస్తారు. ఇది రైనింగ్ సీజన్లో తీసిన పిక్స్. ఇదంతా మష్రూమ్ నుండి వచ్చిన నేచురల్ లైట్, బయోల్యూమినసెంట్ మష్రూమ్. ఫ్రెండ్స్, ఇప్పుడు మీకు స్క్రీన్ మీద రంగురంగుల అందమైన రాళ్ళు కనిపిస్తున్నాయి కదా, నిజానికి అవి రాళ్ళు కాదు, లిటరల్లీ ఇవి బతుకున్న మొక్కలు. ఇవి చూడడానికి అచ్చం రాళ్ళలాగానే ఉన్నాయి. బట్ ఇవి లివింగ్ గ్రోయింగ్ ప్లాంట్స్. దీనిని లిథోప్స్ అని పిలుస్తారు. ఈ లిథోప్స్ ప్లాంట్స్ స్పెసిఫికల్లీ కేవలం సౌత్ ఆఫ్రికాలో మాత్రమే పెరుగుతాయి. దిస్ ప్లాంట్ వ్యూ ఇస్ రియల్లీ అమేజింగ్. నిజానికి మనుషులైన మనం మన ఎంటర్టైన్మెంట్ కోసం పక్షులని జంతువులని బంధించి జూలో పెడుతున్నాం. నిజానికి మనకి మానవత్వం లేదనే చెప్పుకోవాలి. 2019లో జరిగిన ఈ ఇన్సిడెంట్ గురించి తెలిస్తే మీ మనసు కూడా కరిగిపోతుంది. స్పెయిన్లో ఉన్న ఒక జూ కంపెనీ తన జూలో ఉన్న చాలా పక్షులను నేచర్లోకి వదిలేసింది. అయితే 2019లో కొనడూర్ అనే ఒక పక్షిని ఒక కొండ మీద రిలీజ్ చేశారు. ఒకసారి ఈ వీడియోని చూడండి. దీనిని ఎన్నో సంవత్సరాల నుండి జూలో బంధించి పెట్టడం వల్ల ఈ పక్షి ఎలా ఎగరాలో కూడా మర్చిపోయింది.
ఇక్కడ చూడండి, అసలు ఈ పక్షి ఎలా ఎగరాలో తెలియక ఎంత ఇబ్బంది పడుతుందో. యాక్చువల్లీ పక్షులకున్న న్యాచురల్ ఎబిలిటీ ఎగరడమే, అలాంటిది దానిని కూడా మనం నాశనం చేస్తున్నాం. అసలు కేవలం మన ఎంటర్టైన్మెంట్ కోసం పక్షులని జంతువులని ఇలా బంధించి ఇబ్బంది పెట్టడం ఎంతవరకు కరెక్టో కింద కామెంట్లో చెప్పండి. కార్డ్స్ ఉంటాయి కదా, అదే పేక ముక్కలు. చాలామందికి తెలిసే ఉంటుంది ఈ సెట్ ఆఫ్ కార్డ్స్లో 52 కార్డ్స్ ఉంటాయి. అయితే ఈ గేమ్ ఆడేటప్పుడు ఆ కార్డ్స్ అన్నీ ఈ విధంగా కలుపుతుంటారు. అయితే వీటిని మీరు కలుపుతున్నప్పుడు ఆ కార్డ్స్ యొక్క ప్యాటర్న్ని హిస్టరీలో ఎవరూ చేసి ఉండరు. అంటే మీరు అరేంజ్ చేసిన ఆ కార్డ్స్ యొక్క ఆర్డర్ ఉంటుంది కదా, దానిని గతంలో ఇంకెవ్వరు కూడా చేసి ఉండరు. ఇది ఇంకా బాగా అర్థమవడానికి 2 కార్డ్స్ని తీసుకోండి. దానిని 2 విధాలుగా అరేంజ్ చేయొచ్చు, ఫస్ట్ కార్డు పైన, సెకండ్ కార్డు కింద, లేదా సెకండ్ కార్డు పైన, ఫస్ట్ కార్డు కింద. ఇందులో 2 కాంబినేషన్స్ వస్తాయి. బట్ ఈ సెట్ ఆఫ్ కార్డ్స్ 52 ఉంటాయి, వీటితో ఇన్ని కాంబినేషన్స్ వస్తాయి. దేర్ ఆర్ సమ్వేర్ ఇన్ ద రేంజ్ ఆఫ్ 18 to 10 to the power of 67 వేస్ టు సార్ట్ ఏ డెక్ ఆఫ్ కార్డ్స్. ఈ 52 కార్డ్స్లో ఇన్ని పాసిబుల్ కాంబినేషన్స్ ఉంటాయి. మీకు సింపుల్గా తెలియడానికి ఇలా చేయండి, 1 × 2 × 3 × 4 × 52 వరకు చేయండి, అప్పుడు మీకు ఈ నెంబర్ వస్తుంది. సో మీరు ఈ కార్డ్స్ని ఒక ఆర్డర్లో అరేంజ్ చేసినప్పుడు దానిని హిస్టరీలోనే ఇప్పటి వరకు ఎవరు కూడా చేసి ఉండరు. ఇతని పేరు బ్రాడ్ పిట్. మీకు హాలీవుడ్ మూవీస్ మీద ఇంట్రెస్ట్ ఉంటే ఇతని గురించి తెలిసే ఉంటుంది. వరల్డ్ ఫేమస్ జాంబీస్ మూవీ అయిన వరల్డ్ వార్ జెడ్లో ఇతను లీడ్ క్యారెక్టర్. అయితే ఫ్రెండ్స్ మీకు తెలుసా, ఇతనికి ఫేస్ బ్లైండ్నెస్ ఉంది. ఇతను ఇతరుల ఫేస్ని గుర్తుపట్టలేడు. ఇతనితో కాసేపు మాట్లాడి మళ్ళీ తిరిగి వచ్చి కలిస్తే ఇతను మీ ఫేస్ని గుర్తుపట్టలేడు. ఇతను చాలాసార్లు ఇంటర్వ్యూస్లో నేను ఫేసెస్ని రికగ్నైజ్ చేయలేనే అని చెప్పాడు. అండ్ ఈ డిసీజ్ యొక్క సైంటిఫిక్ నేమ్ వచ్చేసి ప్రోసోపాగ్నోసియా. ఒకసారి నెదర్లాండ్లో ఒక హాలీవుడ్ మూవీ ఇన్సిడెంట్ జరిగింది. మెట్రో ట్రైన్స్ ఉంటాయి కదా, అయితే నెదర్లాండ్లో ఒక ట్రైన్ బ్రిడ్జి మీద నుండి రన్నింగ్లో కింద పడిపోయింది. ఈ విధంగా లైక్ స్పైడర్మ్యాన్ మూవీలో ఈ ట్రైన్ సీన్ లాగా. ఇక్కడ చూడండి, యాక్చువల్లీ ఇది రియల్గా జరిగింది. ఈ ట్రైన్ కింద పడబోతుంటే వేలి యొక్క టెయిల్ స్ట్రక్చర్ వల్ల ఆ ట్రైన్ ఆగింది. ఈ టెయిల్ స్ట్రక్చర్ వల్ల ఈ టోటల్ ట్రైన్ కింద పడకుండా ఆగింది. దీనికి సంబంధించిన కొన్ని అఫీషియల్ వెబ్సైట్స్ని మీరు ఇక్కడ చూడొచ్చు. దట్స్ రియల్లీ అమేజింగ్. మీకు తెలిసే ఉంటుంది కొన్ని స్పెసిఫిక్ ఊర్లని, 2 దేశాలని ఇలా కంచె వేసి వేరు చేస్తూ ఉంటారు. అయితే US అండ్ మెక్సికో యొక్క బార్డర్ చూడండి, ఇలా ఫెన్సింగ్ లైన్ ద్వారా డివైడ్ చేశారు. అయితే ఒక ఆర్టిస్ట్ ఉన్నాడు, అతని పేరు రొనాల్డో రేల్. ఇతను ఇలాంటి సీసా ప్లేయింగ్ ఆబ్జెక్ట్ని ఇన్స్టాల్ చేశాడు. చాలామంది చిన్నప్పుడు ఇలాంటి సీసా ఆబ్జెక్ట్స్తో ఆడుకునే ఉంటారు. US అండ్ మెక్సికో మధ్యలో దీనిని ఇన్స్టాల్ చేయగానే ఆ 2 కంట్రీస్ కలిసి ఈ సీసా గేమ్ని ఆడుకుంటున్నాయి. దట్స్ రియల్లీ అమేజింగ్. ఈ అమ్మాయి పేరు అమీనా అపెండివా. ఈ అమ్మాయికి 11 సంవత్సరాలు. ఈ అమ్మాయికి 2 కండిషన్స్ ఉన్నాయి. మొదటిది అల్బినిజం. ఈ అల్బినిజం డిసార్డర్ వల్ల ఈ అమ్మాయి స్కిన్లో కలర్ పిగ్మెంట్ రాలేదు, దాంతో ఈమె స్కిన్ వైటిష్ కలర్లోనే ఉంది. ఇక 2వది హెటరోక్రోమియా. హెటరోక్రోమియా డిసార్డర్లో మన కళ్ళు 2 డిఫరెంట్ కలర్స్లో కనిపిస్తుంది. అయితే వరల్డ్లో ఇలా 2 కండిషన్స్ ఒకే వ్యక్తిలో ఉండడం చాలా రేర్. బట్ ఈ అమ్మాయికి 2 డిసార్డర్స్ ఉన్నాయి, అల్బినిజం అండ్ హెటరోక్రోమియా. బూమ్ స్లాంగ్ స్నేక్ అనే ఒక పాము జాతి ఉంది. ఇది ఈ వరల్డ్లోనే మోస్ట్ డేంజరస్ స్నేక్స్లో ఒకటి. మామూలుగా ఏదైనా పాము కుడితే ఆ పాము విషం మన బాడీ అంతా స్ప్రెడ్ అవుతుంది. ఇది మామూలే. బట్ ఈ స్నేక్లో ఉన్న అనదర్ క్వాలిటీ ఏంటంటే, ఇది కుడితే మన బాడీలో ఉన్న ఓపెన్ పార్ట్స్ నుండి, ముక్కు, నోరు, చెవి ఇలా నవరంధ్రాల నుండి రక్తం బయటికి వస్తుంది. అండ్ మన బాడీలో బ్లీడింగ్ని స్టాప్ చేసే ప్రాసెస్ కూడా ఆగిపోతుంది. టిష్యూస్ అండ్ ఆర్గన్స్ డీజనరేట్ అవ్వడం, బ్లడ్లో టాక్సిక్స్ నిండిపోవడం, బ్లీడింగ్ని స్టాప్ చేసే ప్రాసెస్ ఆగిపోవడం అన్ని స్నేక్స్లోనూ జరుగుతుంది. బట్ ఈ బూమ్ స్లాంగ్ స్నేక్ కుట్టడం వల్ల మన నవరంధ్రాల నుంచి రక్తం బయటికి వచ్చి మనం చనిపోతాం. ఎలాగైతే మన భూమి మీద తుఫాన్ వస్తుందో అదేవిధంగా స్పేస్లో కూడా తుఫాన్ వస్తుంది. యాక్చువల్లీ స్పేస్లో గాలి ఉండదు. అయితే తుఫాన్ ఎలా వస్తుందంటే, మీరు సోలార్ ఫ్లేర్స్ గురించి వినుంటారు. సూర్యుడు ఇక్కడున్నాడు, మన ఎర్త్ ఇక్కడుంది. అప్పుడప్పుడు సూర్యుడు నుండి ఇలా మంటలు బయటికి వస్తుంటాయి. అప్పుడప్పుడు అవి చాలా పెద్దవిగా ఉంటాయి, ఇప్పుడు స్క్రీన్ మీద కనిపిస్తున్న విధంగా. దీనినే సోలార్ ఫ్లేర్స్ అని పిలుస్తారు. ఇవి ఎంత పెద్దవిగా ఉంటాయంటే, మన ఎర్త్ సైజ్ కన్నా కొన్ని లక్షల రెట్లు పెద్దవిగా ఉంటాయి. ఇక్కడ డేంజరస్ విషయం ఏంటంటే, ఇప్పటికీ కూడా ఈ సోలార్ ఫ్లేర్స్ యాక్టివ్లీ ర్యాండమ్గా వస్తూనే ఉంటాయి. సోలార్ సిస్టంలో ఇది ఒక నార్మల్ పార్ట్. ఇక్కడ సంతోషించాల్సిన విషయం ఏంటంటే, మన ఎర్త్ అట్మాస్ఫియర్ అండ్ ఓజోన్ లేయర్ వల్ల మనం ఈ భూమి మీద సేఫ్గా జీవిస్తున్నాం. లేదంటే ఈ సోలార్ ఫ్లేయర్స్ వల్ల మన భూమి మాడి మసైపోయేది.
మీకు కెమికల్ రియాక్షన్స్ గురించి తెలిసే ఉంటుంది. అండ్ అలాగే మైక్రోస్కోపిక్ వ్యూలో ఈ కెమికల్ రియాక్షన్స్ ఎలా కనిపిస్తాయో మీకు తెలిసే ఉంటుంది. అయితే సైంటిస్టులకు మైక్రోస్కోపిక్ వరల్డ్లో అద్భుతమైన విజువల్స్ కనిపించాయి. దట్స్ రియల్లీ అమేజింగ్. ఈ నేచర్లో కొన్ని కెమికల్ కాంపౌండ్స్ కూడా ఉన్నాయి. అవి చూడడానికి అచ్చం రియల్ ఫ్లవర్స్ లాగానే కనిపిస్తాయి. వీటిని నానో ఫ్లవర్స్ అని పిలుస్తారు. నానో ఫ్లవర్స్ అని సెర్చ్ చేయగానే వికీపీడియాలో మీకు పూర్తి ఇన్ఫర్మేషన్ వస్తుంది. ఇవి అసలు సపరేట్ బ్రాంచ్. ఈ కెమికల్ రియాక్షన్స్ ఏదైతే ఉన్నాయో వీటిని మనం ఎలక్ట్రానిక్ మైక్రోస్కోప్తో చూస్తే అవి యాజ్ ఇట్ ఈస్ రియల్ వరల్డ్లో ఉన్న ఫ్లవర్స్ లాగానే ఈ కెమికల్ రియాక్షన్స్ కనిపిస్తాయి. దట్స్ రియల్లీ వండర్ఫుల్. రీసెంట్గా స్పేస్ ఎక్స్ రిలీజ్ చేసిన ఈ పిక్ ఒక సెన్సేషన్ అయింది. మీరు ఈ ఫోటోని సరిగ్గా గమనిస్తే ఇందులో మీకు ఒక రోబోట్ డాగ్ పెట్రోలియం చేస్తూ కనిపిస్తుంది. ఈ డాగ్ పేరు జెస్. ఇది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెంట్ డాగ్. ఈ డాగ్ని స్పేస్ ఎక్స్ సెక్యూరిటీ పర్పస్ కోసం యూజ్ చేస్తున్నారు. దీనిని ఇన్వెస్టిగేషన్ పర్పస్ కోసం కూడా యూజ్ చేశారు. స్పేస్ ఎక్స్లో చాలా అమేజింగ్ విషయాలు జరుగుతుంటాయి. ఈ డాగ్ అందులో వన్ ఆఫ్ ది పార్ట్. సౌదీ అరేబియా కంట్రీలో ఏఎల్ నాస్లా అనే పేరు గల ఒక రాయి ఉంది. దీనిని మీరు సరిగ్గా గమనిస్తే ఈ రెండు రాళ్ల మధ్య ఒక షార్ప్ అండ్ స్ట్రైట్ కట్టింగ్ ఉంటుంది. సైంటిస్టులకు ఇది ఒక సవాలుగా మారింది. ఒక ర్యాండమ్ ప్లేస్లో రెండు రాళ్ల మధ్య ఇంత లేజర్ షార్ప్ గ్యాప్ ఎలా వచ్చింది? ఇంత పర్ఫెక్ట్ కట్టింగ్ ఓల్డెన్ డేస్లో ఎలా పాసిబుల్ అయింది? లేజర్ కట్టింగ్ అయితే 90 డేస్లో పాసిబుల్ అవుతుంది. మనం ఏ షేప్లో కావాలనుకుంటే ఆ షేప్లో కట్ చేసుకోవచ్చు. అయితే ఇది కొన్ని వందల సంవత్సరాల క్రితం. ఇంత పర్ఫెక్ట్ షార్ప్ న్యాచురల్ కట్టింగ్ ఎలా జరిగింది? ఈ క్వశ్చన్ ఇప్పటికీ సైంటిస్టులకు అంతు చిక్కట్లేదు. మరి ఈ రాయి గురించి మీరేమనుకుంటున్నారో కింద కామెంట్లో చెప్పండి. చాలాసార్లు బిస్కెట్లు తిని ఉంటాం. చాలామంది బిస్కెట్లు తినేటప్పుడు ఈ విషయాన్నైతే ఖచ్చితంగా నోట్ చేసే ఉంటారు. అదేంటంటే మెజారిటీ ఆఫ్ బిస్కెట్స్లో వాటికి చిన్న చిన్న హోల్స్ ఉంటాయి. చాలామంది ఏమనుకుంటారంటే ఇదేదో డిజైన్ పర్పస్ కోసం ఈ హోల్ని క్రియేట్ చేశారనుకుంటారు. బట్ ఈ హోల్స్కి ఉన్న పర్పసే వేరు. ఈ హోల్స్ అనేవి బిస్కెట్స్లో కీ రోల్ని ప్లే చేస్తాయి. బిస్కెట్ని తయారు చేసే ప్రాసెస్లో బేకింగ్ చేస్తారు. బేకింగ్ అంటే డ్రై హీట్లో వేడి చేయడం. ఈ ప్రాసెస్లో బిస్కెట్ నుండి రిలీజ్ అయిన హీట్ ఈ హోల్స్ ద్వారా ఎస్కేప్ అవుతుంది. ఒకవేళ ఈ హోల్స్ లేకపోతే ఆ హీట్ ఎస్కేప్ అవడానికి ఛాన్స్ లేక ఆ బిస్కెట్ బ్రేక్ అవుతుంది. ఇలా ఆ ఫ్యాక్టరీలో తయారయ్యే ప్రతి బిస్కెట్ కూడా విరిగిపోతే ఆ కంపెనీకి కొన్ని కోట్ల రూపాయలు నష్టం వస్తుంది. అందుకే ఈ హోల్స్ని డిజైన్ చేశారు. మన పూర్వీకులు ఎంత ఇంటెలిజెంటో తెలిసేలా మధ్య మధ్యలో ఎన్నో ఆధారాలు బయటపడుతూనే ఉంటాయి. అలాంటి ఎగ్జాంపుల్నే నేను ఇప్పుడు మీకు చెప్పబోతున్నాను. సంస్కృతం అనే భాష కొన్ని వేల సంవత్సరాల క్రితమే తయారైంది. సంస్కృతంలో జియోగ్రఫీని భూగోళ విజ్ఞానం అని పిలుస్తారు. ఇందులో ప్రత్యేకత ఏంటంటే ఇందులో భూ అంటే భూమి, గోళం అంటే గోళాకారం. అంటే వీళ్ళు అప్పట్లోనే ఎలాంటి టెలిస్కోప్లు రాకముందే భూమి గోళాకారంలో ఉంటుందని తెలుసుకొని భూగోళం అని పేరు పెట్టారు. ఉడతలు అందంగా ఉంటాయని మనందరికీ తెలిసిందే. కానీ మీకు వాటి యొక్క నిజమైన అందం తెలియాలంటే గూగుల్లోకి వెళ్ళి స్క్వరెల్ ల్యాండింగ్ అనే సెర్చ్ చేయండి. అవి అచ్చం సూపర్ హీరోస్ లాగా ల్యాండ్ అయిన ఇమేజెస్ మీకు కనిపిస్తాయి. అయితే సూపర్ హీరోస్ అందరూ ల్యాండింగ్ అయ్యేటప్పుడు వాళ్ళకు ఒక ప్రత్యేకమైన స్టైల్ ఉంటుంది. అది ఇలా ఉంటుంది. కానీ వాళ్ళు ల్యాండ్ అయినప్పుడు వాళ్ళల్లో రౌద్రం కనిపిస్తుంది. బట్ ఈ స్క్వరెల్స్ ల్యాండ్ అయినప్పుడు అవి చాలా క్యూట్గా కనిపిస్తాయి. 1911లో జరిగిన ఈ ట్రైన్ ఇన్సిడెంట్ గురించి తెలిస్తే మీరు ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు. ఈ ఇన్సిడెంట్ హోల్ వరల్డ్లోనే వన్ ఆఫ్ ద మోస్ట్ మిస్టరీస్లో ఒకటి. ఒక్కసారి ఊహించుకోండి, మీరు ఒక ట్రైన్లో కూర్చొని ఉన్నారు. ఆ ట్రైన్ ఇంకెప్పటికీ తిరిగి రాదు. మీరు జస్ట్ అలా కూర్చొని ఉన్నారు. సేమ్ ఈ విధంగానే 1911లో జెనెటీ అనే ఒక ట్రైన్ బయలుదేరింది. ఇంకెప్పటికీ తిరిగి రాలేదు. అందులో 106 మంది ప్యాసింజర్స్ ఉన్నారు. ఈ ట్రైన్ తన డెస్టినేషన్కి ఎప్పటికీ రీచ్ అవ్వలేదు. ఇది దారి మధ్యలో వచ్చే టన్నెల్లో మాయమైపోయింది. జనరల్గా మీరు ట్రైన్స్ టన్నెల్లోకి వెళ్లడం రావడం చూసే ఉంటారు. బట్ ఈ ట్రైన్ ఒక ఎండు నుండి ఎంటర్ అయింది. ఇక అప్పటి నుండి ఎప్పటికీ ఎవరికీ ఈ ట్రైన్ కనిపించలేదు. అది 14 జులై 1911. జెనెటీ అనే ఇటాలియన్ కంపెనీ ఒక న్యూ మోడల్ ట్రైన్ని లాంచ్ చేస్తున్నామని అనౌన్స్ చేసింది. అండ్ 106 మంది రెగ్యులర్ ప్యాసింజర్స్కి ఫ్రీగా రైడ్ చేయడానికి ఆఫర్ ఇచ్చింది. దాంతో ఈ 106 మంది ప్యాసింజర్స్ ఈ ట్రైన్ ఎక్కారు. ఇక ట్రైన్ స్టార్ట్ అయింది. అందరూ గ్రీనరీని ఎంజాయ్ చేస్తున్నారు. కొంతసేపటి తర్వాత ఒక టనెల్ వచ్చింది, లొంబార్డి టనెల్. ట్రైన్ అందులోకి ఎంటర్ అయింది. ఇంకా ఎప్పటికీ తిరిగి రాలేదు. ఈ ఇన్సిడెంట్ తర్వాత చాలామంది పోలీసులు ఈ ట్రైన్ కోసం సెర్చ్ చేయడం స్టార్ట్ చేశారు. బట్ ఈ ట్రైన్ ఆచూకే కనిపించలేదు. ఈ టనెల్లోనే కాదు, కంప్లీటు ఆ రైల్ లైన్లో ఈ ట్రైన్ ఆనవాళ్లే లేవు. ఈ ట్రైన్లో ఉన్న 104 మంది ప్యాసింజర్స్ ఏమయ్యారో ఎవరికి తెలియదు.
యాక్చువల్లీ అందులో 106 మంది ప్యాసింజర్స్ ఉన్నారు. అందులో నుంచి 2 ప్యాసింజర్స్ కనిపించారు. అప్పటికే వాళ్ళు స్పృహ కోల్పోయి ఉన్నారు. వాళ్ళు ఏం చెప్తున్నారంటే, ట్రైన్ వెళ్తున్నప్పుడు ముందు నుంచి బ్లాక్ అండ్ వైట్ స్మోక్ రావడం మొదలైంది, అండ్ ట్రైన్ నుండి బయటికి చూస్తున్నప్పుడు చెట్లు కనిపించాల్సిన చోట పెద్ద పెద్ద బిల్డింగ్స్ కనిపిస్తున్నాయట, ప్రెజెంట్ ఇప్పుడున్న స్కై స్క్రాపర్స్ లాగా. ఇంకా ఒక విచిత్రమైన శబ్దం కంటిన్యూస్గా వస్తూనే ఉందట, దాంతో మేమిద్దరం భయపడి ట్రైన్ నుండి దూకేశాం అని చెప్పారు. ఇది జాగ్రత్తగా వినండి, ఇందులో అసలైన ట్విస్ట్ ఇప్పుడే వస్తుంది. ఈ ట్రైన్ 1911 మాయమైపోయింది, బట్ హిస్టరీలో చూసుకుంటే 1840 104 మంది ప్యాసింజర్స్ ఒక సైకియాట్రిక్ హాస్పిటల్కి వచ్చారు. వాళ్ళ పరిస్థితి ఏమాత్రం బాగాలేదు. వీళ్ళంతా ఒక ట్రైన్ నుండి వచ్చామని చెప్పారు. జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి, 1911 మాయమైపోయిన ఈ ట్రైన్ అండ్ అందులో ఉన్న 104 మంది ప్యాసింజర్స్ 1840 కనిపించారు. అంటే వీళ్ళు పాస్ట్లోకి వెళ్ళిపోయారు. 1840 మెక్సికోలోని ఒక డాక్టర్ వీళ్ళని చూసి వీళ్ళందరూ చాలా క్రిటికల్ కండిషన్లో ఉన్నారని చెప్పాడు. అండ్ ఒక వ్యక్తి దగ్గర ఒక సిగరెట్ ప్యాకెట్ ఉంది, అందులో మ్యానుఫ్యాక్చరింగ్ డేట్ 1907 అని ఉంది. అంటే 1907 మ్యానుఫ్యాక్చర్ అయిన ఈ సిగరెట్ ప్యాకెట్ని ఒక వ్యక్తి కొనుక్కొని 1911 ఈ ట్రైన్ ఎక్కాడు. అండ్ ఈ సిగరెట్ ప్యాకెట్ 1840 కనిపించింది విత్ 104 ప్యాసింజర్స్. దాంతో వీళ్ళు క్లెయిమ్ చేస్తున్నారు, మేము ఒక ట్రైన్ నుండి వస్తున్నాం, అసలేం జరిగిందో మాకు కూడా అర్థం కావట్లేదు. కొంతమంది సైంటిస్టులు ఏం చెప్తున్నారంటే, ఈ ట్రైన్ టైం ట్రావెల్ చేసింది, అండ్ ఇంకా ఈ ట్రైన్ ఫ్యూచర్లో అంటే ఇంచుమించు 1955 ర్యాండమ్లీ చాలామందికి కనిపించి మాయమైపోయిందని చెప్తున్నారు. ఈ ట్రైన్ టైమ్ లూప్లో స్ట్రక్ అయిపోయిందని అంటున్నారు. ద జెనెటీ ట్రైన్, దీనిని గోస్ట్ ట్రైన్ అని కూడా పిలుస్తారు. ఈ ట్రైన్ ఇన్సిడెంట్ ఇప్పటికీ ఒక అన్సాల్వ్డ్ మిస్టరీగా మిగిలిపోయింది. యునైటెడ్ స్టేట్స్లో మోనోవీ అనే ఒక విలేజ్ ఉంది. ఇందులో విశేషం ఏంటంటే, ఇక్కడ 2010 సెన్సెస్ ప్రకారం ఈ విలేజ్లో కేవలం ఒక వ్యక్తి మాత్రమే నివసిస్తున్నారు. ఆమె పేరు ఎలిస్ ఎలివర్. ఈవిడ ఆ విలేజ్కి మేయర్ కూడా. ఇంకా ఈమె ఒక బార్ని స్టార్ట్ చేసి తన లిక్కర్ లైసెన్స్ని తీసుకుని ఆవిడ టాక్సెస్ ఆవిడే పే చేసుకుంటుంది. 1930 ఈ విలేజ్లో దాదాపుగా 150 మంది ఉండేవాళ్ళు, బట్ వేరే ఊర్లలో బెటర్ ఎంప్లాయ్మెంట్ ఉండడంతో వలస వెళ్ళిపోయారు. మనలో కొంతమంది అందమైన అమ్మాయిలను చూసి భయపడుతుంటారు. అయితే ఇలా భయపడే ఫీలింగ్కి మెడికల్ ప్రకారం ఒక నేమ్ కూడా ఉంది, అదే వెనుస్ట్రాఫోబియా, ద ఫియర్ ఆఫ్ బ్యూటిఫుల్ ఉమెన్. అవును, ఈ వెనుస్ట్రాఫోబియా ఉన్నవాళ్ళు అందమైన అమ్మాయిలను చూసి భయపడడం, టెన్షన్ ఫీల్ అవ్వడం చేస్తుంటారు. ఫ్రెండ్స్, మీకు తెలుసా, ఒకవేళ మనం మూన్ మీద నడిచితే మన ఫుట్ ప్రింట్స్ అలానే ఉండిపోతాయట. దీనికి మెయిన్ రీజన్ మూన్ మీద గాలి లేకపోవడం. ఈ ఒక్క రీజన్ వలనే ఇప్పటి వరకు చంద్రుడి మీద వెళ్ళిన ప్రతి ఆస్ట్రోనాట్ యొక్క పాదముద్రలు ఇంకా చెక్కు చెదరలేదు. మనం తెలుసుకోవాలే కానీ ఈ ప్రపంచంలో ఉన్న ప్రతి కంట్రీలో కూడా ఒక వింత అలవాట్లు, పద్ధతులు ఉంటాయి. అలానే యూరోప్లోని ఫ్రాన్స్ దేశంలో కూడా చనిపోయిన వ్యక్తిని పెళ్లి చేసుకోవచ్చు. అవును, ఇది పూర్తిగా నిజం. ఈ ఫ్రాన్సు దేశంలో లివ్ ఇన్ రిలేషన్లో ఉన్న వాళ్ళు ఎవరైనా చనిపోతే వారి జ్ఞాపకాలను ఎప్పటికీ మర్చిపోకూడదని వారు ఆ చనిపోయిన వ్యక్తిని పెళ్లి చేసుకుంటారు. దీని కారణంగా ఫ్రాన్స్ గవర్నమెంట్ కూడా ఇలా చనిపోయిన వారిని పెళ్లి చేసుకోవచ్చు అని లీగల్గా ప్రకటించింది. ఇక్కడ స్క్రీన్ మీద కనిపించే ఈ పిల్లి పేరు స్టూబస్ క్యాట్. ఈ పిల్లుల్లో ఏంటి స్పెషాలిటీ అంటే, ఇది అలాస్కాలోని టల్కిడ్నా అనే టౌన్కి 20 సంవత్సరాల పాటు మేయర్గా పనిచేసింది. 18 జూలై 1997 నుండి 21 జూలై 2017 వరకు మేయర్గా పనిచేసింది. ఆ ఊర్లో ఎలక్షన్లో పోటీ చేస్తున్న వ్యక్తులకు వ్యతిరేకంగా అక్కడి ప్రజలు ఈ పిల్లిని సెలెక్ట్ చేసుకుని మేయర్గా గెలిపించారు. ఈ ప్రపంచంలో చాలా రకాల సైకలాజికల్ డిసార్డర్స్ ఉన్నాయి. ఇప్పుడు చెప్పుకోబోయేది చాలా విచిత్రంగా ఉంటుంది. ఆ డిసార్డర్ పేరు బోయెన్ థెరపీ. ఈ డిసార్డర్ ఉన్నవాళ్ళు తమని తాము ఆవులుగా ఊహించుకుంటారు, అండ్ ఇంకా వీళ్ళు గడ్డిని కూడా తింటుంటారు. ఈ లేక్ పేరు లేక్ మలావి. అయితే ఈ ఒక్క లేక్లోనే దాదాపుగా 2500 రకాల చేపల జాతులున్నాయి. అంటే 2500 రకాల చేపలు కేవలం ఈ ఒక్క లేక్లోనే ఉన్నాయి. ఇది మన వరల్డ్లోనే ఎక్కువ ఫిష్ స్పేసెస్ ఉన్న లేకుగా ఒక యునిక్ నేమ్ ఉంది. ఫ్రెండ్స్, యుఎస్ఏలో ఎలాంటి ప్లేస్ ఉందంటే, అక్కడ మీరు ఒకేసారి 4 స్టేట్స్లో నించోవచ్చు. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, ఈ ప్లేస్ పేరు 4 పాయింట్. ఇక్కడ యుఎస్లో ఉండే 4 స్టేట్స్ ఒకే ప్లేస్లో కలుస్తాయి. ఆ 4 స్టేట్స్ పేరు ఉటా, కొలరాడో, అరిజోనా, న్యూ మెక్సికో. ప్రపంచం మొత్తంలో స్టార్ బక్స్కి సంబంధించి 32,600 పైగా స్టోర్స్ ఉన్నాయి.
అయితే మన ఇండియాలోనే 200 స్టోర్స్ ఉన్నాయి. అండ్ ప్రతిరోజు 2 కొత్త స్టోర్స్ని కూడా ప్రపంచవ్యాప్తంగా స్టార్ బక్స్ ఓపెన్ చేస్తుంది. యుఎస్ఏ టుడే ప్రకారం స్టార్ బక్స్ ప్రతిరోజు 40 లక్షల కాఫీస్ని అమ్ముతుంది. మన వరల్డ్లో ఉన్న అన్ని కాఫీ బ్రాండ్స్ని పక్కన పెడితే కేవలం ఈ ఒక్క స్టార్ బక్స్ కంపెనీ 40% మార్కెట్ షేర్స్ని హోల్డ్ చేస్తుంది. ఇంతకుముందు 2019 57%ని హోల్డ్ చేసింది. ఆ తర్వాత చాలా కాఫీ బ్రాండ్స్ రావడం వల్ల ఇది ఇప్పుడు 40% హోల్డ్ చేస్తుంది. ఈ స్టార్ బక్స్ అనే పేరుని మోబీ డిక్ అనే నోవెల్ నుంచి తీసుకున్నారు. అయితే ఈ స్టార్ బక్స్ డ్రింక్ని 87,000 రకాల కాంబినేషన్స్తో తయారు చేయొచ్చు. మన ఇండియాలో రోజుకి సుమారుగా 1,000 టన్నుల ప్లాస్టిక్ వేస్ట్ జనరేట్ అవుతుంది. అందులో 60% ప్లాస్టిక్ వన్ టైం యూజ్, అంటే ఒకసారి మాత్రమే ఉపయోగించుకోగలం. అండ్ ప్లాస్టిక్ వల్ల మనకి ఎంతో ఉపయోగం ఉన్నప్పటికీ ప్రకృతికి ఎంతగా నష్టం జరుగుతుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అలాంటి ప్లాస్టిక్ మనకి అన్ని విధాలుగా ఉపయోగపడేలా మలుచుకుంటే ఎలా ఉంటుందో ఒక్కసారి ఊహించుకోండి. సేమ్ అలానే హైదరాబాద్కి చెందిన ఒక వ్యక్తి ఏకంగా ప్లాస్టిక్తో పెట్రోల్ని తయారు చేశాడు. హైదరాబాద్కి చెందిన మెకానికల్ ఇంజనీర్ అయిన సతీష్ కుమార్ అనే వ్యక్తి స్మాల్ స్కేల్ ఇండస్ట్రీని స్టార్ట్ చేసి అందులో ప్లాస్టిక్ పైరోలైసిస్ అనే 3-స్టెప్డ్ ప్రాసెస్ని ఉపయోగించుకొని ప్లాస్టిక్తో పెట్రోల్ని తయారు చేశాడు. ఇలా రోజుకి సుమారుగా 200 లీటర్ల ఫ్యూయల్ని తయారు చేసి అమ్ముతున్నాడు. నిజానికి మన ఇండియాలో ప్రతి చోట లీటర్ పెట్రోల్ 100 రూపాయలకు పైనే ఉంది. అలాంటిది ఈ ప్లాస్టిక్తో తయారు చేసిన పెట్రోల్ మాత్రం 40 నుంచి 50 రూపాయలు మాత్రమే. మేబీ ఈ ఇన్వెన్షన్ ఫ్యూచర్లో నేచర్ని చాలా సేవ్ చేస్తుంది. భూటాన్లో ఉన్న వాళ్ళందరూ ఒకే రోజు తమ బర్త్డేని సెలబ్రేట్ చేసుకుంటారు. ఎందుకంటే వాళ్ళు అప్పట్లో పెద్దగా చదువుకోలేదు కాబట్టి వాళ్ళకి వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్ ఏంటో కూడా తెలియదు. అందుకే అక్కడి చాలామంది ప్రజలు ఇప్పటికీ కూడా వాళ్ళ న్యూ ఇయర్ రోజే వాళ్ళ బర్త్డేని కూడా సెలబ్రేట్ చేసుకుంటారు. ఈ భూటాన్ అనే కంట్రీ ఈ వరల్డ్లోనే ఏకైక కార్బన్ నెగిటివ్ కంట్రీ. అంటే ఈ కంట్రీలో ఎంత కార్బన్ అయితే ప్రొడ్యూస్ అవుతుందో అంతకంటే ఎక్కువ ఆక్సిజన్ని అక్కడుండే చెట్లు ప్రొడ్యూస్ చేస్తాయి. అందుకే ఈ కంట్రీలో కార్బన్ డైఆక్సైడ్ చాలా తక్కువగా ఉంటుంది. ఈ కంట్రీ మొత్తం గ్రీనరీతో నిండిపోయి ఉంటుంది. ఇండియాలో జరిగే డెవలప్మెంట్ని జీడిపిలో కలుస్తారు కదా, కానీ భూటాన్లో మాత్రం జీఎన్హెచ్ ఆధారంగా కొలుస్తారు. జీఎన్హెచ్ అంటే గ్రాస్ నేషనల్ హ్యాపీనెస్. అంటే అక్కడి ప్రజలు ఎంత హ్యాపీగా ఉంటారో దాన్ని బట్టే ఆ కంట్రీ అంత డెవలప్ అయిందని అర్థం. ఇప్పటి వరకు మీరు వింత వింత ఆచారాలని వింత రూల్స్ని చూసే ఉంటారు, కానీ నేను ఇప్పుడు చెప్పబోయే వింత ఫ్యాక్ట్ గురించి మీరు అస్సలు వినుండరు. అదేంటంటే థైలాండ్ దేశంలో అండర్వేర్ వేసుకోకుండా బయట తిరగకూడదు. వినడానికి వింతగా అస్సలు నమ్మశక్యంగా లేదు కదా, కానీ ఇది నిజం. అయితే పోలీసులు ఏమి దారుణంగా రోడ్డు మీద వెళ్తున్నప్పుడు ఆపి మీరు అండర్వేర్ వేసుకున్నారా లేదా అని చెక్ చేయరు. కానీ ఎప్పుడైనా మీరు ఏదైనా కేసులో చిక్కుకుంటే, లైక్ హెల్మెట్ లేకుండా బైక్ నడపడం, వెహికల్స్ ఎక్కువ వేగంతో నడపడం, లేదా దొంగతనాలు హత్యలు చేస్తూ పట్టుబడితే మాత్రం పోలీసులు వాళ్ళని స్టేషన్కి తీసుకెళ్లి ఇంట్రాగేషన్ చేస్తున్నప్పుడు ఎక్కువగా ఈ రూల్ని వాడతారు. ఏదైనా కేసు మీద స్టేషన్కి వెళ్లిన వారిని ఇలా అండర్వేర్ వేసుకున్నారా లేదా అని చెక్ చేసి ఒకవేళ వేసుకోకపోతే ఆల్రెడీ చేసిన తప్పుతో పాటు అండర్వేర్ వేసుకున్నందుకు కేసు రాసి ఫైన్ వేస్తారు. ఇప్పుడు మీకు స్క్రీన్ మీద కనిపించే ఈ ఫోటోలో ఉన్న దాన్ని మీరేమనుకుంటున్నారు? చాలా మంది ఇది ఒక సిటీ అనో లేదా గ్రామం అనో అనుకుంటుంటారు. నిజానికి ఇది ఊరు కాదు, ఇది ఈ ప్రపంచంలోనే అతిపెద్ద శ్మశానం. అవును, నమ్మడానికి కొంచెం ఆశ్చర్యంగానే ఉన్నా ఇది నిజం. ఈ శ్మశానం పేరు వాడి అల్ సలాం. ఇది ఇరాక్ దేశంలో ఉంటుంది. వాడి అల్ సలాం అనే పేరుకి అర్థం ఏంటంటే అరబిక్ భాషలో వ్యాలీ ఆఫ్ పీస్ అని, అంటే తెలుగులో శాంతి లోయ అని అర్థం. అయితే ఇందులో ఆశ్చర్యపరిచే విషయాలు చాలా ఉన్నాయి. అదేంటంటే ప్రపంచంలోనే అతిపెద్ద శ్మశానమైన ఈ శ్మశానంలో సుమారుగా 50 లక్షలకు పైగా శవాలని పూడ్చిపెట్టారు. అంటే ఈ శ్మశానంలో 50 లక్షలకు పైగా సమాధులు ఉన్నాయి. అలాగే ఈ శ్మశానం దాదాపుగా 1500 ఎకరాల విస్తీర్ణంలో ఉంది. అయితే ఈ శ్మశానంలో పూడ్చిపెట్టాలంటే ఎంత ఖర్చు వస్తుందో తెలుసా? ఒక్కొక్క శవానికి సుమారుగా 258,000 రూపాయలు ఖర్చు వస్తుంది. ఈ ప్రపంచంలో ఒక కంట్రీ ఉంది, అది సాల్టీ ఓషన్ వాటర్ని తాగుతుంది. ది అంబ్రైట్స్ కంట్రీ, వన్ ఆఫ్ ద మోస్ట్ డ్రైయెస్ట్ కంట్రీ ఇన్ ద వరల్డ్. ఇక్కడి ప్రజలు కేవలం సాల్టీ అండ్ అన్డ్రింకబుల్ ఓషన్ వాటర్ని తాగుతారు. బట్ వీళ్ళు ఈ నీళ్ళని డీసలినేషన్ చేస్తారు, దాంతో ఆ సాల్ట్ వాటర్ సాల్ట్ నుండి ఫ్రెష్గా మారుతుంది. అండ్ ఇంకా వీళ్ళు వాటర్ని చాలా క్రేజీగా కలెక్ట్ చేస్తారు. అదేంటంటే వీళ్ళు ఆకాశంలోకి ప్లేన్స్ని పంపిస్తారు అండ్ అక్కడి నుండి సాల్ట్ని రిలీజ్ చేస్తారు. దాంతో క్లౌడ్స్ యొక్క సైజ్ పెద్దగా మారి వర్షం పడుతుంది. తర్వాత ఆ రెయిన్ వాటర్ని ఒక హ్యూజ్ డ్యామ్లో కలెక్ట్ చేస్తారు.
ఈ కంట్రీ కేవలం వాటర్ కోసం చాలా డబ్బుని ఖర్చు చేస్తుంది. సో మనకి వీలైనంత ప్రతిసారి ప్లీజ్ సేవ్ ద వాటర్. పెరూలో ఒక పిల్లాడున్నాడు. అతను పిల్లల కోసం ఒక అఫీషియల్ బ్యాంకుని స్టార్ట్ చేశాడు. ఎస్, అది రియల్ బ్యాంక్ విత్ రియల్ డెబిట్ కార్డ్స్. అండ్ ఇంకా ఇతను కొన్ని వేల మంది కిడ్ కస్టమర్స్ కోసం కొన్ని $1,000 మనీని మేనేజ్ చేస్తున్నాడు. ఇతని పేరు జోస్. ఇతను చాలాసార్లు పిల్లలు తమ డబ్బుని వేస్ట్ చేయడం గమనించాడు. ఎవరూ కూడా తమ డబ్బుల్ని సేవ్ చేసుకోవట్లేదు. సో ఇతను వాళ్ళ కోసం ఒక బ్యాంకుని స్టార్ట్ చేయాలని డిసైడ్ అయ్యాడు. బికాస్ పిల్లలకి తమ డబ్బుని మేనేజ్ చేయడం తెలిసి ఉండాలి. ఇతని బ్యాంకులో మనం ఈ విధంగా కూడా డబ్బుని సంపాదించుకోవచ్చు. మనం ఈ ఎన్విరాన్మెంట్లో ఉన్న ప్లాస్టిక్ వేస్ట్ని కలెక్ట్ చేసి ఇతనికి ఇస్తే దానిని రీసైకిల్ చేసి ఆ వచ్చిన డబ్బుని మన అకౌంట్లో డిపాజిట్ చేస్తాడు. ఇతను చాలా చిన్నపిల్లవాడు అయినప్పటికీ ఇతను ఒకే సమయంలో పిల్లల మనీని సేవ్ చేస్తూ ఎన్విరాన్మెంట్ని కూడా సేవ్ చేస్తున్నాడు. సో గ్రేట్ కదా. అందుకే తెలివితేటలకి వయసుతో సంబంధం లేదు అని అంటారు. ఇది ఒక నార్మల్ సైజ్ నట్, అండ్ ఇది వరల్డ్స్ లార్జెస్ట్ అండ్ హెవియెస్ట్ నట్. ఈ నట్ మన చెయ్యి కన్నా చాలా పెద్దది, మన తల కన్నా చాలా పెద్దది. ఇది చూడడానికి హ్యూమన్ బట్ సైజులో ఉంటుంది. అందుకే దీనిని బట్ నట్ అని కూడా పిలుస్తారు. ఇంత పెద్దగా ఉన్న ఈ నట్ ఒక పెద్ద ఫ్రూట్ నుండి వస్తుంది. ఆ ఫ్రూట్ ఆల్మోస్ట్ 42 kilograms ఉంటుంది. ప్రపంచం మొత్తంలో ఇవి కేవలం 2 islands మాత్రమే పండుతాయి. అది ది సచ్లెస్ ఐలాండ్స్. ఇంత పెద్దగా ఉన్న ఈ నట్స్ తినడానికి మాత్రం పనికిరావు. ఫ్రెండ్స్, మీకు తెలుసా వరల్డ్స్ బెస్ట్ మెట్రో స్టేషన్ ఎక్కడుందో? అది న్యూయార్క్ అయితే కాదు, అది హాంకాంగ్లో ఉంది. ఇక్కడ స్టేషన్స్ ఈ విధంగా ఉంటాయి. ఇక్కడ ఫ్లోర్స్ చాలా క్లీన్గా ఉంటుంది, అందులో మనం నిద్రపోవచ్చు కూడా. ఈ స్టేషన్లో ఎయిర్ కండిషనింగ్ అండ్ ఫ్రీ వైఫై కూడా ఉంటుంది. ఇంకా మీ చుట్టుపక్కల చాలామంది వర్కర్స్ ఉంటారు మీకు హెల్ప్ చేయడానికి. ఇక్కడి ట్రైన్స్ ఎప్పుడూ కూడా లేటుగా రావు, అవి 99.9% కరెక్ట్ టైంలో వస్తాయి. ఒకవేళ ఇక్కడి ట్రైన్స్ 30 నిమిషాల కన్నా ఎక్కువసేపు లేటుగా వస్తే మెట్రో కంపెనీ ఆ ప్రయాణికులకు $1,00,000 ఫైన్గా ఇస్తుంది. అండ్ ఇంకా ఇక్కడ బెస్ట్ థింగ్ ఏమిటంటే ఈ మెట్రో రైడ్ కాస్ట్ చాలా తక్కువ, అది ఆల్మోస్ట్ $0.5. ఇది న్యూయార్క్ కన్నా 5 రెట్లు చీప్. అందుకే ఈ మెట్రో వరల్డ్లోనే ది బెస్ట్ ఫర్ పబ్లిక్ ట్రాన్స్పోర్ట్. మనలో చాలామందికి ఇది తెలిసే ఉంటుంది. అదేంటంటే ఏరోప్లేన్స్లో, హాస్టల్స్లో, షాపింగ్ మాల్స్లో, ఇంకా హాస్పిటల్స్లో ఇలా పబ్లిక్ ప్లేస్లో మాత్రమే సిగరెట్ని తాగకూడదు. బట్ ఈ రూల్స్ని ఎవరు కూడా సరిగ్గా పాటించట్లేదు. అయితే సింగపూర్లో మాత్రం ఇలా కాదు. ఇన్సైడ్ అండ్ అవుట్సైడ్ ఎక్కడ కూడా సిగరెట్ అనేదే తాగకూడదు. సో దానికోసం అక్కడుండే ప్రజలందరూ సిగరెట్ని బ్యాన్ చేయాలని నిర్ణయించుకున్నారు. ఈ సిగరెట్ని క్రమక్రమంగా తగ్గించుకోవాలని కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ పెట్టుకున్నారు. అదేంటంటే ఎవరు కూడా పబ్లిక్ ప్లేస్లో సిగరెట్ని తాగకూడదు, అలాగే స్ట్రీట్స్ అండ్ రోడ్స్ మధ్యలో సిగరెట్ని తాగకూడదు, అండ్ బిజీ షాపింగ్ ఏరియాస్లో కూడా సిగరెట్ని స్మోక్ చేయకూడదు. ఒకవేళ ఎవరైనా స్మోక్ చేయాలనుకుంటే వారి కోసం కొన్ని రెక్టాంగిల్స్ ఆర్ స్క్వేర్ షేప్స్లో కొన్ని మార్కింగ్స్ ఉంటాయి. ఇటువంటి మార్కింగ్స్లో నిలబడి మాత్రమే స్మోకింగ్ చేయాలి. సో ఇటువంటి రూల్స్ పెట్టుకోవడం వల్ల సింగపూర్లో స్మోకింగ్ రేట్ తగ్గిందని అక్కడి వారు చెప్తున్నారు. ఆఫ్రికాలో ఒక అమేజింగ్ బెర్రీ జాతి ఉంది, అండ్ దీని పేరు మిరాకిల్ బెర్రీ. దీనిని సైంటిఫికల్గా సైన్సెఫిలం డల్సిఫిసం అని కూడా పిలుస్తారు. ఒకవేళ మనం ఈ బెర్రీస్ని కనుక తిని ఆ తర్వాత ఏదైనా పుల్లటి పదార్థాలు తింటే అవి పుల్లగా ఉండకుండా తీయగా ఉంటాయి. అంటే ఈ బెర్రీని తిన్న తర్వాత ఒక లెమన్ని కనుక తింటే అది పుల్లగా ఉండకుండా తీయగా అనిపిస్తుంది. ఇలా ఎందుకు జరుగుతుందంటే ఈ బెర్రీస్లో మిరాకిలిన్ అనే ఒక కెమికల్ ఉంటుంది. దీనివల్లే మనకి పుల్లటి పదార్థాలు కూడా తీయగా అనిపిస్తుంది. మన ప్రపంచంలోనే అత్యంత నిశ్శబ్దమైన ప్రదేశం అమెరికాలో ఉన్న వాషింగ్టన్ సిటీలోని మైక్రోసాఫ్ట్ ఆఫీస్లో ఉంది. దాని పేరు అనకానిక్ ఛాంబర్. ఈ రూమ్ మొత్తం కూడా 99.99% సౌండ్ అబ్జార్బెంట్ మెటీరియల్తో తయారు చేయబడి ఉంది. ఈ రూమ్ ఎంత సైలెంట్గా ఉంటుందంటే ఇందులో ఉన్నప్పుడు మన బాడీలో బ్లడ్ ఫ్లో అయ్యే సౌండ్, అలాగే మన గుండె కొట్టుకునే శబ్దం కూడా చాలా క్లియర్గా వినిపిస్తుంది. ఈ రూమ్లో ఎవరు కూడా 45 నిమిషాల కంటే ఎక్కువసేపు ఆ నిశ్శబ్దాన్ని భరిస్తూ ఉండలేరు. అసలు ఈ రూమ్ని ఎందుకు కన్స్ట్రక్ట్ చేశారంటే మైక్రోసాఫ్ట్ తన ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ యొక్క సౌండ్ని ఈ రూమ్లో చెక్ చేస్తారు. ఇందులో సౌండ్ అనేది -20 decibels వరకు ఉంటుంది. అందుకే ఈ రూమ్కి మోస్ట్ సైలెంట్ రూమ్ ఇన్ ద వరల్డ్గా గిన్నెస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ కూడా ఉంది. మన జీవితంలో మనం ఒక్కసారైనా ఈ మ్యాగీ నూడిల్స్ని తినే ఉంటాం. అసలు ఈ మ్యాగీ నూడిల్స్ని ఎవరు ఎందుకు ఇన్వెంట్ చేశారో తెలుసా? అది 18th century. స్విట్జర్లాండ్లో ఫుడ్ ఇండస్ట్రీలో వర్క్ చేసే ఎంప్లాయీస్కి ఫుడ్ ప్రిపేర్ చేసి పెట్టడం అనేది చాలా టైం పట్టేది. సో ఆ టైంని సేవ్ చేయడం కోసం ఈ ఇండస్ట్రీ ఓనర్ అయిన జూలాస్ మ్యాగీ అనే వ్యక్తి రెడీమేడ్ నూడిల్స్ని తయారు చేశాడు.
తర్వాత జర్మనీలో 1897లో మ్యాగీ నూడిల్స్ని అఫీషియల్గా తయారు చేసి సేల్ చేయడం స్టార్ట్ చేశారు. బట్ ఆఫ్టర్ 86 ఇయర్స్ 1983లో ఫర్ ద ఫస్ట్ టైం మన ఇండియాలో మ్యాగీ నూడిల్స్ని ఇంట్రడ్యూస్ చేశారు. తర్వాత మనందరికీ తెలిసిందే, ఈ మ్యాగీ నూడిల్స్ అనేది మనందరికీ ఎంత ఫేవరెట్ ఫుడ్గా మారిపోయాయో. మనం చాలా మూవీస్లో కార్స్ దానంతటా అది చక్కగా స్లైడ్ అవుతూ కరెక్ట్గా పార్కింగ్ అవ్వడం చూసే ఉంటాం. అయితే నిజానికి అలా స్లైడ్ అవుతూ కరెక్ట్గా పార్కింగ్ అవ్వడం చాలా కష్టం. కానీ ఈ విధంగా జరగడం సాధ్యమయ్యేలా చేసింది ఒక కంపెనీ. హాంకాంగ్లో ఉన్న వెక్స్ రోబోటిక్స్ అనే కంపెనీ ఓమినీ డైరెక్షనల్ వీల్స్ని తయారు చేసింది. ఈ వీల్స్ని 2 ప్లేట్స్తో కలిపి తయారు చేశారు. సో దీని సహాయంతో ఆ వెహికల్ 360 డిగ్రీస్ వరకు తిరగచ్చు. కనుక ఆ వెహికల్ అనేది ఒకే స్థానంలో ఉంటూ 360 డిగ్రీస్లో తిరగగలదు. అలాగే ఈ వీల్స్ టెస్టింగ్ అనేది ఈ రకమైన గూడ్స్ క్యారీ చేసే దాంతో టెస్ట్ చేస్తారు. అలాగే ఇంకా రానున్న కాలంలో ఈ ఒమినో డైరెక్షనల్ వీల్స్ అనేవి మన కార్స్కి కూడా రావచ్చు. సో మూవీస్లో చూపించినట్లుగా కార్ ఒకే పొజిషన్లో ఉంటూ 360 డిగ్రీస్లో తిరగగలదు. ఫ్రెండ్స్, మీరు ఎన్నో రకాల ఆర్ట్లని చూసుంటారు, కానీ మీకు తెలుసా మన ప్రపంచంలో థ్రెడ్తో తయారు చేసిన ఒక రకమైన ఆర్ట్ ఉందని? దాన్ని థ్రెడ్ ఆర్ట్ అని అంటారు. దీనిని జియోమెట్రిక్ స్ట్రింగ్ ఆర్ట్ అని కూడా పిలుస్తారు. ఈ ఆర్ట్ చూడడానికి చాలా ఈజీగా కనిపిస్తుంది, కానీ ఇది చాలా కష్టమైన ఆర్ట్. ఎందుకంటే ఈ ఆర్ట్లో ఒక పర్సన్ యొక్క ముఖ చిత్రాన్ని గీయడానికి జియోమెట్రిక్ రింగ్కి ఉన్న స్ట్రింగ్స్కి థ్రెడ్ సహాయంతో క్యాల్కులేట్ చేసి ఒక పర్సన్ యొక్క ముఖ చిత్రాన్ని గీస్తారు. వీరు గీస్తున్న ఒక చిత్రాన్ని ఒక స్ట్రింగుకి తగిలించబోయి ఇంకొక స్ట్రింగుకి తగిలిస్తే మొత్తం ముఖ చిత్రమే మారిపోతుంది. కాబట్టి ఆర్టిస్ట్కి చాలా కష్టమైన క్యాల్కులేషన్స్ ఉంటాయి. అలాగే ఈ కారణాల వల్ల దీనిని జియోమెట్రికల్ స్ట్రింగ్ ఆర్ట్ అని కూడా పిలుస్తున్నారు. ఇందులో చాలా క్యాల్కులేషన్స్ ఉంటాయి. కాబట్టి ఆర్ట్ గీస్తున్నప్పుడు ఆ గీసే ఆర్టిస్ట్ ఏ హుక్కుకి ఏ థ్రెడ్ కలపాలనేది ముందుగానే చాలా జాగ్రత్తగా ఆలోచించాల్సి ఉంటుంది. అందుకే ఇది చాలా కష్టమైన ఆర్ట్. బట్ ఇది ఈ వరల్డ్లోనే మోస్ట్ యునిక్యూ ఆర్ట్స్లో ఒకటి. థాయిలాండ్కి చెందిన ఈ వ్యక్తి పేరు సొరబత్. ఇతను చికెన్ యొక్క ఫెదర్స్ని తింటాడు. అది ఎలా అనుకుంటున్నారా? ఇతను కోడి యొక్క ఈకలతో మాంసాన్ని తయారు చేయగలడు. అది ఎలా అంటే, కోడి యొక్క ఫెదర్స్ అండ్ కోడి యొక్క మాంసం ఈ రెండు కెమికల్లీ సేమ్గా ఉంటాయని ఒక రీసెర్చ్లో తెలిసింది. సో ఈ వ్యక్తి ఏం చేశాడంటే, కోడి యొక్క ఈకలను తీసుకొని వాటిని లిక్విడ్గా తయారు చేసి అందులో కొన్ని రెసిపీస్ లైక్ సాసెస్, గ్రేవీస్, సూప్స్ ఎక్సెట్రా ఇవన్నీ వేసి బాగా మిక్స్ చేస్తాడు. తర్వాత టేస్ట్ కోసం స్పైసీస్ని యాడ్ చేస్తాడు. ఆ మిక్చర్ మొత్తాన్ని ఓవెన్లో కొన్ని గంటల పాటు కుక్ చేస్తాడు. ఇలా కోడి ఈకలతో మీట్ని తయారు చేస్తాడు. దీని టేస్ట్ కూడా చూడడానికి నార్మల్ మీట్ లాగానే ఉంటుందట. ఈ ఐడియా చూడడానికి క్రేజీగా ఉన్నప్పటికీ బట్ రాబోయే రోజుల్లో ఈ ఐడియా చాలా బాగా ఉపయోగపడుతుంది. మన పాపులేషన్ అనేది రోజు రోజుకి చాలా పెరిగిపోతుంది. సో మనకి సరిపడా ఆహారం అనేది దొరకకపోవచ్చు. సో ఇలాంటి ఐడియాల వల్ల మనం చికెన్ వేస్ట్తో కూడా ఫుడ్ని ప్రిపేర్ చేసుకోవచ్చు. సో దీనివల్ల మన ఫుడ్ చైన్ కూడా బ్యాలెన్స్డ్గా ఉంటుంది. ఈ మధ్యకాలంలో ప్రతి ఇంటి ఇంటికి బైక్ కానీ కార్ కానీ ఖచ్చితంగా ఉంటున్నాయి. వాటికి ఎటువంటి ప్రాబ్లం వచ్చినా గ్యారేజ్కి వెళ్ళి రిపేర్ చేసుకుని తీసుకొస్తున్నాం. అయితే మనుషులు కూడా ఇలా గ్యారేజ్కి వెళ్ళి బాడీని రిపేర్ చేసుకుని వస్తారా? థాయిలాండ్లో హ్యూమన్ గ్యారాజ్ అనే పేరు గల ఒక గ్యారాజ్ ఉంది. ఇక్కడికి వచ్చే మనుషులు తమ బాడీ పెయిన్స్ను రిపేర్ చేసుకుని వెళ్తారు. వింటుంటేనే ఆశ్చర్యంగా ఉంది కదా. ఇక్కడ ఉన్నటువంటి ఎక్స్పర్ట్స్ మనుషుల బాడీ మీద సుత్తి, స్క్రూడ్రైవర్స్ మొదలైన రిపేరింగ్ టూల్స్లను ఉపయోగించి ఇలా బాడీ మీద కొడతారు. మనుషులు తమ బాడీ మీద సుత్తితో కొట్టించుకొని అన్ని రకాల బాడీ పెయిన్స్లను సరి చేసుకుని వెళ్తారు. చూడ్డానికి చాలా వింతగా ఉంది కదా. మనం కంప్యూటర్లో ఫాస్ట్గా టైపింగ్ చేయాలన్నా లేదా ఒక డాక్యుమెంటరీని ఫాస్ట్గా ప్రిపేర్ చేయాలన్నా మనకి టైపింగ్ అనేది అవసరం. చాలామంది కొన్ని రోజులు టైపింగ్ కోర్స్ తీసుకొని మరీ టైపింగ్ని నేర్చుకుంటారు. ఇలా మన రెండు చేతులను ఉపయోగించి టైపింగ్ను చాలా ఫాస్ట్గా చేస్తాం. అయితే మన రెండు చేతులతో టైపింగ్ చేయకుండా కేవలం మన హెడ్ మూమెంట్తో టైపింగ్ చేయడం సాధ్యమవుతుందా? అవును, వీలవుతుంది. 1968వ సంవత్సరంలో ఒక టైప్ రైటర్ను ఇన్వెంట్ చేశారు. ఇందులో టైపింగ్ను మన రెండు చేతులతో కాకుండా కేవలం మన హెడ్ మూమెంట్తో టైప్ చేయొచ్చు. ముఖ్యంగా ఈ టైప్ రైటర్ను హ్యాండిక్యాప్డ్ పర్సన్స్ కోసం ఇన్వెంట్ చేయడం జరిగింది. స్పెషల్గా ఇన్వెంట్ చేసిన ఈ టైప్ రైటర్ యొక్క టార్చ్ లైట్ను మన హెడ్కు అటాచ్ చేసుకొని మన హెడ్ మూమెంట్తో ఆ టార్చ్ లైట్ను లెటర్ మీద వేస్తే అదే ఈ విధంగా లెటర్స్లను టైప్ చేస్తుంది. ప్రజెంట్ ఇప్పుడున్న సిచ్యువేషన్లో ప్రతి ఒక్కరూ 2-వీలర్ని నడుపుతున్నారు. చిన్నపిల్లల దగ్గర నుండి పెద్దవాళ్ళ దాకా ప్రతి ఒక్కరూ బైక్ లేనిదే బయటికి రావట్లేదు. నవ్వేడేస్ ప్రతి ఇంటికి బైక్ ఎంత ముఖ్యమో రైడర్కి కూడా హెల్మెట్ అంతే ముఖ్యం.
ఎవరైతే బైక్ని నడుపుతారో వాళ్ళు హెల్మెట్ని తప్పనిసరిగా వేసుకోవాలి. కానీ హెల్మెట్ని వాడడం వల్ల మన విషన్లో ఉన్నటువంటి చాలా బ్లైండ్ స్పాట్స్ తగ్గిపోతాయి. దాని ద్వారా మనకి రోడ్డు సరిగా కనిపించదు. అందుకే చాలామంది హెల్మెట్ లేకుండానే బైక్ని నడుపుతుంటారు. ఈ ప్రాబ్లమ్ని సాల్వ్ చేయడానికి 2017 కెనేడియన్ ఇంజనీర్స్కి ఒక ఐడియా వచ్చింది. ఆ ఐడియా ఏమిటంటే, ప్రపంచంలోనే మొట్టమొదటి మోస్ట్ విషన్ 360 డిగ్రీస్ హెల్మెట్ ఇది. ఇందులో ఒక టినీ కెమెరాను హెల్మెట్ వెనకాల పెట్టడం జరిగింది. ఈ హెల్మెట్ను పెట్టుకున్న తర్వాత ఆ కెమెరా ద్వారా ఉన్నటువంటి బ్యాక్ విషన్ మనకి ఫ్రంట్ డిస్ప్లేలో ఈ విధంగా కనిపిస్తుంది. ఇంతేకాదు, ఈ హెల్మెట్ను ఇంకా స్మార్ట్గా చేయడానికి మీ యొక్క స్మార్ట్ ఫోన్ను ఈ హెల్మెట్తో కనెక్ట్ చేసుకోవచ్చు. దాని ద్వారా మీ కాల్స్ను, నావిగేషన్, మ్యూజిక్స్ వీటన్నిటినీ బ్యాక్ విషన్ డిస్ప్లే ద్వారా ఈ విధంగా చూసుకోవచ్చు. ఇంజనీర్ల పాయింట్ ఆఫ్ వ్యూ చూసుకున్నట్లయితే, ఈ హెల్మెట్ పెట్టుకోవడం వల్ల రోడ్డు యొక్క విడ్త్ యాంగిల్ చాలా క్లియర్ కట్గా కనిపిస్తుంది. దాని ద్వారా చాలా యాక్సిడెంట్స్ తగ్గిపోతాయి. నో డౌట్, ఇటువంటి స్మార్ట్ హెల్మెట్స్ను తయారు చేసినటువంటి ఇంజనీర్స్ కోసం ఒక లైక్ ఖచ్చితంగా చేయాల్సిందే. ఫ్రెండ్స్, నెక్స్ట్ ఫ్యాక్ట్ చెప్పుకోబోయే ముందు, మీలో ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోయింటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని ఆల్లో పెట్టుకోండి. ఇక ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. హాలీవుడ్ మూవీస్ చూసే వాళ్ళకి మోగ్లి ఎవరో తెలిసే ఉంటుంది. ది జంగల్ బుక్ సినిమాలో ఒక పిల్లవాడు పుట్టినప్పటి నుండి జంతువులతోనే కలిసి జంతువుల్లో ఒకడిగా పెరుగుతాడు. అతని పేరే మోగ్లీ. అయితే రియల్ లైఫ్లో కూడా ఇలాంటి ఒక వ్యక్తి ఉన్నాడు. అతని పేరు దినా సనిచర్. అది ఫిబ్రవరి 1867. ఇతనికి 6 సంవత్సరాలు ఉన్నప్పుడు జంగల్లో ఒక హంటింగ్ చేసే టీంకి ఇతను కనిపించాడు. ఇక ఇతనిని సికింద్ర మిషన్ ఆర్ఫనేజ్లో వదిలిపెట్టారు. ఆ రోజే ఇతనికి దినా సనిచర్ అనే పేరు పెట్టారు. ఇతనికి ఈ పేరే పెట్టడానికి ఒక రీజన్ ఉంది. ఇతను ఆర్ఫనేజ్కి చేరుకున్న రోజు సాటర్డే. సనిచర్ మీన్స్ సాటర్డే. ఇతను ఆర్ఫనేజ్కి వచ్చినప్పటి నుండి 4 కాళ్ళ మీదే నడుస్తున్నాడు, లైక్ ఎనిమల్ లాగా. అండ్ పచ్చి మాంసాన్ని మాత్రమే తింటున్నాడు. ఇతను ఏది కూడా మాట్లాడట్లేదు, ఊల్ఫ్ లాగా అరుస్తున్నాడు. ఇక తర్వాత ఇతనికి 20 సంవత్సరాల వరకు నార్మల్ మనుషులాగా నడవడం, మాట్లాడడం నేర్పించారు. బట్ నో యూజ్, ఇతను ఏమాత్రం కూడా నేర్చుకోలేకపోయాడు. ఇతను చిన్నప్పటి నుండి 6 సంవత్సరాల వరకు అడవిలో ఏ విధంగా అయితే ఉన్నాడో దానిని కాపీ చేసుకుని తన బ్రెయిన్లో స్టోర్ చేసుకున్నాడు. ఎనిమల్స్ లాగానే నడుస్తున్నాడు, ఎనిమల్స్ లాగానే అరుస్తున్నాడు. ఇతను తన లైఫ్ మొత్తంలో ఏది కూడా నేర్చుకోలేకపోయాడు, ఒక జంతువులాగానే మిగిలిపోయాడు. అయితే ఒక పిల్లవాడు ఇంత పెద్ద అడవిలో ఒంటరిగా ఎలా సర్వ్ అయ్యాడు? ఇది నిజంగా ఒక పెద్ద మిస్టరీనే. ఇక 1895 ఇతనికి టీబీ వచ్చింది. ట్యూబర్ కిలోసిస్ అనే డిసార్డర్ వల్ల ఇతను చనిపోయాడు. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మన ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. ఇందులో మీకు నచ్చిన ఫ్యాక్ట్ ఏందో కింద కామెంట్లో తప్పకుండా చెప్పండి. ఇంకా ఇటువంటి ఎన్నో ఇంట్రెస్టింగ్ అండ్ అన్నోన్ ఫ్యాక్ట్స్ కోసం ఫ్యాక్ట్స్ ఫర్ అవర్ ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వండి.